తెలుగు ప్రజలందరూ కూడా గర్వించదగ్గ నాయకులు మన నందమూరి తారక రామారావు గారు. ఆయన భార్య లక్ష్మీ పార్వతి గారు అన్నప్పుడు ఎన్టీఆర్ భార్య వచ్చిందని పరిగెత్తుకుంటూ వస్తుంటారు. అది ఎంత సంతోషం అంటే వాళ్ళ కోసం ఆగి నేను నిలబడి వాళ్ళని అభ్యాయం పలకరించి ముందుకెళ్తాను. అంత ఇష్టం నాకు అట్లా పిలిపించుకోవటం. మీకు ఒక నవల అంటే సాహితీవేత్తగా గౌరవం ఎక్కువగా ఉందా, ఎన్టీఆర్ గారి భార్యగా ఎక్కువ గౌరవం లభించిందా? ఎన్టీఆర్ వైఫ్ అంటే ఇక అది మేరు పర్వతం. అది ఆఖరికి భారతదేశానికి ప్రధానమంత్రి పోస్టు కూడా దాంతో సమానం కానే కాదు. ఎన్టీ రామారావు గారు కంటే కుటుంబంలో కొద్దిగా అభిమానము, ప్రేమ, వాత్సల్యం కరువయ్యి మరో వివాహం చేసుకోవడం ముందు అప్పుడు ఎప్పుడు ఆయన మీకు మిమ్మల్ని పిలిపించారు? ఎప్పుడు చెప్పలే ఈ విషయాన్ని, ఇప్పుడు చెప్తున్నాను. జనాల్లో ఒక సినిమా థియేటర్లో మీటింగ్ వచ్చేటప్పుడు బాబుని వదిలేసి వెళ్ళాను అన్నారు మీరు. అంటే అప్పుడు వీరగంధం సుబ్బారావు గారితో మీకు ఎప్పుడు వివాహం అయింది? నాకు పరిస్థితులే వేరు, అది నాకు మాట్లాడటం ఇష్టం లేదు ఇప్పుడు. ఎందుకంటే నిజంగా అసిస్టెన్స్ కావాలనుకుంటే ఎవరైనా ఒక మంచి వ్యక్తి పురుషుని ఎవరన్నా అసిస్టెన్స్ పెట్టుకోవచ్చు కదా. చాలా సెంటిమెంటల్ సన్నివేశం అది. అందుకని లక్ష్మి నీకు డబ్బు ఇస్తాను, నువ్వు వెళ్ళిపో. ఎందుకంటే నా కొడుకులు వాళ్ళు తర్వాత ఏదన్నా అయితే నిన్న ఏదన్నా చేస్తారేమో అవమానం, నాకు భయంగా ఉంది. ఎన్టీ రామారావు మీద ఒక బయోపిక్ తీయాలని రాజీ అంటే రామ్ గోపాల్ వర్మ గారు కూడా ఇటీవల చెప్పారు తీయబోతున్నారని. అలాగే నందమూరి బాలకృష్ణ గారు కూడా ఒక సినిమా తీయాలను. వంగవీటి మోహన్ రంగా గారి గురించి తీస్తే అది వివాదమైంది. అంతకుముందు పరిటాల రవిని గురించి తీసింది చాలా పెద్ద వివాదాలే అయినాయి. ఇక డైరెక్ట్ ఎన్టీఆర్ గారి జీవితాన్ని తీయాలి అంటే వైస్రాయ్ హోటల్ దగ్గర ఎలా చెప్పులేసి అవమానం చేశారు ఎన్టీఆర్ గారిని. ఆ కెమెరా అన్నీ ఉంటాయి కదా, నా మా ఇద్దరు వివాహం దానికి సంబంధించింది అన్నీ తీయండి. వాస్తవాలన్నీ కనుక తీయగలిగితే హ్యాట్స్ ఆఫ్. మీ వివాహము అధికారికంగా జరగలేదా? తిరుపతిలో అనౌన్స్ చేశారు. చేసి ఆమెను వేదిక మీద పిలుస్తున్నాను అనగానే లైట్లు ఆఫ్, మైకులు కట్టు, చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు ముందే నా చేయి ఇలా పట్టుకున్నారు, తీసుకొని వెళ్ళి కారు ఎక్కించేశారు. అధికారికంగా నేను అనౌన్స్ చేస్తాను, ఈమె నా భార్య, ఇదిగో మంగళసూత్రం కడుతున్నానన్నారు. అందరి ముందు కట్టేసారు. పెళ్ళైన తర్వాత మీకు ఎన్టీ రామారావు గారికి ఒక కుమారుడు కలిగితే దేశాన్ని శాసించే నాయకుడిగా తయారవుతాడు, దేశాన్ని వెళ్ళే నాయకుడిగా తయారవుతాడు ఆ కుమారుడు అని అన్నప్పుడు ఎన్టీ రామారావు గారికి డ్రగ్స్ వాడించారు, దాంతోనే ఆయన చనిపోయాడు. ఆయన కోరుకున్నది ఒక్కటి, నీలాగా మంచి చదువు సంస్కారం ఉన్న బిడ్డ నాకు ఒక్కళ్ళు కావాలి లక్ష్మి అని. నేను అప్పటికే ఈ బిడ్డ చాలనుకుని నేను ఆపరేషన్ చేయించుకున్నాను. ఆయన రీకన్లైజ్ చేయించారు ఇక్కడ హాస్పిటల్ హైదరాబాద్లో, తనే చేయించారు. అయితే అప్పుడు ఎన్టీ రామారావు గారికి సంబంధించిన ఆస్తులలో మీకు ఏమైనా వాటా వచ్చిందా? లేదండి, అసలు ఆయనకు ఆస్తులే లేవు అప్పుడు. ఆచారం నుంచి రామకృష్ణ స్టూడియో వరకు అన్ని కూడా ఆస్తులన్నీ ఆయన. శాంతి కుటీరం గండిపేట, అది మాత్రం నాకు వచ్చిందండి. మీ 8 ఇనుప బాక్సులలో మీరంతా డబ్బులు ఆస్తులను తరలించారు. గండికోటలో అవన్నీ కూడా వైజాగ్లో ఒక సన్మాన కార్యక్రమంలో ఎన్టీ రామారావు గారికి బంగారు కిరీటం ధరిసా ఆయన దగ్గర అది దాచి ఉంటే తర్వాత అది మీకు పంపించారా బంగారు కిరీటం? అది ఏమైందా బంగారు కిరీటం? ఇవన్నీ మనం పక్కన పెడతాం మేడం. ఎన్టీ అంటే ఎన్టీ రామారావు గారికి పదవి చేతును చేసిన చంద్రబాబు నాయుడుని కూడా పదవి చేతును చేయాలన్న ఉద్దేశంతోనే మీరు వైసీపీలో చేరారు. అసలు బంధుత్వానికి అర్థం లేకుండా అయిపోయింది. మామల్లుళ్ళు, తండ్రి కొడుకులు అనేటువంటి పేరు కూడా లేకపోయింది.
చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేయడం లేదంటారు. ఆర్థిక లోటు ఉన్నా కూడా రాష్ట్రంలో మొత్తం రుణమాఫీ, మహిళా సంఘ డ్వాక్రా సంఘాలకు రుణాలను మాఫీ చేయడం ఇలాంటివి చేస్తున్నారు కదా. ప్రజల సొమ్ముని ఇష్టం వచ్చినట్టుగా నీ బాబు సొమ్ములాగా వాడుకుంటా నువ్వు. నువ్వు ప్రజలను మోసం చేస్తూ వాళ్ళకి 2019 వైసీపీ రాష్ట్రంలో అధికారాన్ని చేపడుతుందని భావిస్తున్నారా? తప్పకుండా. ఎందుకంటే గ్యారంటీగా జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తారండి. ఐ బిలీవ్ దాట్. హలో, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. పరిచయం అక్కర్లేని నాయకురావులవే. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు సతీమణిగా నాటి ఉమ్మడి రాష్ట్రంలోని తెలుగు ప్రజలందరికీ ఆమె సుపరిచితురాలే. అయితే ఆమె ధ్యేయమంతా ఒకటే, చంద్రబాబుని పదవిచ్యుతిని చేయాలి. అయితే ఆ లక్ష్యంలో భాగంగా ఆమె ఎలాంటి ప్రణాళికలు రూపొందిస్తున్నారు, ఎలా ముందుకు పోతున్నారు, అసలు తన జీవితంలో అనుకున్నది జరుగుతుందా అన్న వివరాలను ప్రస్తుతం మనం ఆమె నుంచే తెలుసుకోబోతున్నాం. ఇంతకీ ఆమె పేరు ఎవరా అనుకుంటున్నారా? ఆమె నందమూరి తారక రామారావు గారి సతీమణి లక్ష్మీ పార్వతి గారు. ప్రస్తుతం ఆమె మన ముందు ఉన్నారు. మొత్తం అంటే నాటి ఎపిసోడ్ నుంచి నేటి ఎపిసోడ్ వరకు చంద్రబాబు నాయుడు గారి మీద ఎలాంటి కార్యక్రమాలు, అంటే చంద్రబాబు నాయుడు పదవిచ్యుతిని చేయడానికి కావచ్చు, చంద్రబాబు నాయుడుని ఓడించి తనదైన శైలిలో ముందుకు పోవడానికి ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు వివరాలు తెలుసుకోబోతున్నాం. నమస్తే మేడం. నమస్తే బాబు. లేదు, ఆరోగ్యం బాగాలేదన్నారు. బాగుంది మేడం. ఓకే, పర్వాలేదు. బాగానే. ఏ మేడం ఆరోగ్యం? ఏ, వైరల్ ఫీవర్ వచ్చింది కొంచెం. ఎక్కువ ఆస్ట్రేలియా వెళ్ళి ఆ తర్వాత కంటిన్యూ ప్రోగ్రామ్స్ తిరుగుతూనే ఉన్నాను. ఆస్ట్రేలియా మెల్బోర్న్లోను సిడ్నీ పార్లమెంట్లో సన్మానాలు జరిగినాయి. మీకు ఎందుకు మేడం? తెలుగు వాళ్ళు పిలిచి సన్మానం చేశారు అక్కడ. ఓకే, గౌరవంగా ఎన్టీఆర్ వైఫ్గా అక్కడ, అలాగే సాహితీవేత్తగా నా పుస్తకం కూడా అక్కడ రిలీజ్ చేశారు. అభిజ్ఞ అనే నవల రిలీజ్ చేశారు అక్కడ. మీకు ఒక నవల అంటే సాహితీవేత్తగా గౌరవం ఎక్కువగా ఉందా, ఎన్టీఆర్ గారి భార్యగా ఎక్కువ గౌరవం లభించింది? అయ్యో, అసలు దానికి దీని పోలిక ఎక్కడ చెప్పండి. ఎన్టీఆర్ వైఫ్ అంటే ఇక అది మేరు పర్వతం, అది ఆ శిఖరం, అది ఇంకా ఆ శిఖరం ఎత్తి ఇంకోద ఉంటుందా? సాహిత్యం నాలాంటి సాహితీవేత్తలు ఎంతోమంది ఉన్నారు ఈ తెలుగు నేల మీద. నాకంటే బాగా రాయగలిగిన వాళ్ళు చాలా చాలా మంది ఉన్నారు. నేను చాలా చిన్న రైటర్ని అని చెప్పుకుంటాను నేను. అందువల్ల నాకు ఈ ప్రపంచంలో నాకు కాదు, అసలు ఎవ్వరికి దక్కినంత ఒక అదృష్టం, అప్రూపమైన గౌరవం ఏంటంటే ఎన్టీఆర్ భార్య అనే స్థానం. అందుకే నాకు పదవుల మీద పెద్ద ఇంట్రెస్ట్ అనిపించదు. అందుకని దాంతో ఏం పోలిక, ఒక ముఖ్యమంత్రి వస్తే మాత్రం ఎంత, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, అందువల్ల ఓ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, లేకపోతే ఓ ఎంపీ, ఇవన్నీ కూడా నథింగ్. ఇవన్నీ చాలా చిన్న చిన్న పదవులు అనిపిస్తాయి. ఆఖరికి భారతదేశానికి ప్రధానమంత్రి పోస్టు కూడా దాంతో సమానం కానే కాదు. ఎన్టీఆర్ భార్య అనేది ఒక అరుదైన గౌరవం. అది ఆ అదృష్టం నాకు ఆయన ఇచ్చారు. అందువలన అది ఆ కృతజ్ఞత ఎట్లా చెప్పాలో కూడా నాకు తెలియదు. తెలుగు వారంతా కూడా, తెలుగు ప్రజలందరూ కూడా గర్వించదగ్గ నాయకులు మన నందమూరి తారక రామారావు గారు. ఆయన భార్య లక్ష్మీ పార్వతి గారు అన్నప్పుడు మీరు ఎలా ఉంటుంది, ఫీల్ ఎలా ఉంటుంది? అసలు చూస్తానా, నాకు వెంటనే మారిపోతాయి, నా ఫీలింగ్స్ మారిపోతాయి, మనసు ఆర్ద్రం అయిపోతుంది, కళ్ళు చెమరుస్తాయి. నాకు ముందు ఆనందం వచ్చేస్తుంది అనమాట. నందమూరి లక్ష్మీ భారతి గారు, ఎన్టీఆర్ భార్య, నేను ఎప్పుడు నా విలేజెస్కి వెళితే మీటింగులకి అది అదిగో ఎన్టీఆర్ భార్య, ఎన్టీఆర్ భార్య వచ్చిందని పరిగెత్తుకుంటూ వస్తుంటారు. అది ఎంత సంతోషం అంటే వాళ్ళ కోసం ఆగి నేను నిలబడి వాళ్ళని అభ్యాయం పలకరించి ముందుకెళ్తాను. అంత ఇష్టం నాకు అట్లా పిలిపించుకోవటం, అట్లా పిలుస్తూ ఉంటే. ఎందుకంటే ఆ మహనీయుడు సామాన్యుడు కాదు కదా, ఒక మహావ్యక్తి కాదు, ఒక శక్తి. అది అట్లాంటి వ్యక్తి కాదు, వ్యవస్థ. అది అటువంటి ఒక వ్యవస్థను తయారు చేసే వ్యక్తులు అపురూపంగా ఉంటారు, అరుదుగా కూడా ఉంటారు. కొన్ని తరాలకు వాళ్ళు ఒకళ్ళుగా పుడతారు. జాష్వా గారు చెప్పినట్టుగా, ఏమి పని మీద ఇలను అడుగిడినాడో నుడవనేర్చినంతనే అడుగవలయ్య, ఏమి పని మీద ఇలను అడుగిడినాడో అడుగకుండగానే అంతయు నేర్పినాడు.
అందువలన ఎందుకు వస్తారో ఈ మహానుభావులు, గాంధీ గారు కానీ అట్లాగే తర్వాత నేతాజీ కానీ, ఒక ఆశయం కోసం పుట్టేటువంటి వాళ్ళు, వాళ్ళ ఆశయం కోసమే చివరి వరకు కూడా అదే జీవితం గడుపుతారు. ఎక్కడ డీవియేషన్ ఉండదు, ఎప్పటికప్పుడు మార్చుకునే విధానాలు ఉండవు, అవకాశవాదం ఉండదు, స్వార్థం ఉండదు. అట్లా చూస్తే ఎన్టీఆర్ గారు కూడా ఆ కోవకు సంబంధించిన వ్యక్తే తప్ప తక్కువ ఏం కాదు. ఆయనలో ఏ స్వార్థం లేకుండా రాజకీయాల్లోకి వచ్చారు. కేవలం 1 రూపాయి తీసుకున్నారు జీతం. అదేవిధంగా అధికార నివాసాన్ని ఎప్పుడూ వాడుకోలేదు, తన సొంత ఇంట్లో ఉన్నారు. అలాగే ప్రజల సొమ్ము 1 రూపాయి ముట్టుకోలేదు. ఎన్టీఆర్ గారు అవినీతి పరుడని ప్రతిపక్షాలు కూడా అనలేనంత గొప్ప స్థానంలో నా భర్త ఉన్నారు. మరి అట్లాంటి మహనీయుడికి ఇల్లాలు అవ్వటం అంటే అదంత తెలియదు, తక్కువ విషయం అయితే కాదు కదా అది. అందువల్లే మళ్ళీ ఆయనలా కంపేర్ చేసి ఏ పార్టీ వచ్చినా ఆయన పేరు చెప్పుకోవాల్సిందే, అంతే కదా. ఏ పార్టీ ఆయన ఎగ్జాంపుల్గా చూపించుకుంటూ పోవాల్సిందే. రామారావు గారు అన్ని మంచి పనులు చేశారు, ఇన్ని మంచి పనులు చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2 రూపాయల కిలో బియ్యం పథకం పెట్టినప్పుడు నాకు కబురు చేశారు. ముఖ్యమంత్రిగా ఉండగా నేను అక్కడ ఆయన ఇదే ఇది ఉంది కదా దాన్ని ఏమంటాము అధికార నివాసం కాకుండా సెక్రటేరియట్ కాకుండా అధికార నివాసం అక్కడికి వెళ్ళటం ఉంది. క్యాంప్ ఆఫీస్ అక్కడికి పిలిచారు. పిలిచి అమ్మ నువ్వు ఈరోజు చెప్పాలి ఎన్టీఆర్ గారి పథకం మళ్ళీ నేను తీసుకొచ్చాను 2 రూపాయల కిలో బియ్యం అంటే నేను అన్నాను అన్న అప్పుడు మా ఆయన ఇచ్చినప్పుడు ఆ బియ్యం 6 రూపాయలే ఉన్నాయి కేజీ, ఇక అప్పుడు 2 రూపాయలు ఇచ్చారు కానీ ఈరోజు 40 రూపాయలు ఉన్నాయన్న మార్కెట్లో. అయినా ఇది ఒక సాహసమైనటువంటి నిర్ణయం మీరు తీసుకున్నారు. 40 రూపాయలు బియ్యానికి 2 రూపాయలకి ఇవ్వటం అంటే అది బాగా ప్రభుత్వం మీద భారం పడుతుంది కదా అన్నాను. ఎంత మంచి పాయింట్ గుర్తు చేసావమ్మ నాకు, నిజమే కదా. అప్పుడు 6 రూపాయలు ఉంటే అది 13 రూపాయలు ఉంది ఆ రోజుల్లో. 2 రూపాయలకి ఇచ్చారు, ఇప్పుడు 40 రూపాయలు 2 రూపాయలు. ఆ చెప్పు ప్రెస్కి అందరికీ చెప్పండి, నా చేత మీడియాలో చెప్పించారు అన్న పాపం. నిజంగా ఆయన కూడా ఒక తపన, ఏదో చెయ్యాలి, మంచి చెయ్యాలి చెయ్యాలి, నిజంగా తపనతో చేసిన మనిషి ఆయన. ఒక్కటే మాట అన్నారు, ఏంటోనమ్మా ఎన్ని చేస్తున్నా కూడా ఇంకా ఎక్కడో మిగిలిపోతుంది అనిపిస్తుంది అన్నారు ఆ సందర్భంలో. నేను చెప్పాను, నేను మంచి కూడా ఒక వ్యసనమేనన్నా అన్నాను నేను. ఎందుకంటే చెడు పనులకు ఎట్లా వ్యసనంగా అవుతుందో, తాగుడు, చీట్ల పైక, అమ్మాయిలు, ఇంకేంటండి పిచ్చి పనులన్నీ చేసే వాళ్ళందరికీ కూడా అది వ్యసనాలు ఎట్లా అవుతాయో, ఈ మంచి చేయాలనే తపన అంతకంటే పెద్ద వ్యసనం అది. అందువల్ల ఎన్ని చేస్తున్నా ఇంకేదో మిగిలిపోతుంది. చాలా బాగా చేస్తున్నారంటే వాళ్ళకి ఇంకా ఆనందం, ఇంకా చేయాలనిపిస్తుంది. అది కూడా ఒక వ్యసనం పట్టుకుందన్నా మీకన్నా. చాలా కరెక్ట్గా చెప్పేవరా అని అన్నాడు. అట్లా మంచి మనిషి ఆయన. చిన్న ఇది మేడం, ఇక్కడ మీరేమన్నారు, నాడు 13 రూపాయలు ఉండింది బియ్యము, మళ్ళీ 40 రూపాయలు అయింది అన్నారు. నాడు 13 రూపాయలు ఉన్న బియ్యమైనా, నేను 40 రూపాయలు ఉన్న బియ్యమైనా 2 రూపాయలకి ఇస్తున్నానంటే అది ఘనతనే కాదండి. అది అయితే నాడు 13 రూపాయలు ఉన్న బియ్యం సోనా మసూరి, నేను 40 రూపాయలకు వచ్చిన బియ్యం కూడా సోనా మసూరినే. కానీ రేషన్ షాపులు వచ్చేది లావు బియ్యము, నాన్ పాలిష్డ్ లావు బియ్యం ఇస్తారు. అది అంటే ఒక మధ్యవర్గానికి చెందిన వాళ్ళు కూడా తినరు, మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారు కూడా తినరు. స్టోర్ బియ్యం అంతా కూడా కూటినాలు చేసుకునేవాళ్ళు. అంటే అవి అది అంత రేటు ఉండవు కదా. కానీ ఇక్కడ ఏంటంటే ఈ కంపారిజన్స్లో 40 రూపాయలకు 2 రూపాయలు ఇచ్చిన, ఆ రోజు 13 రూపాయలు 2 రూపాయలకి ఇచ్చిన మొత్తం భారతదేశంలోని మొట్టమొదటి స్కీమ్ 2 రూపీస్ రైస్ స్కీమ్ అనేది. ఎందుకు ఎన్టీఆర్ గారు సక్సెస్ అయ్యారంటే సోనా మసూరి రేట్ చెప్తున్నారు సరే అది. కానీ అసలు ఈయనకంటే కూడా ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారంటే బియ్యానికి పేరు రాలా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారంటే ఆరోగ్యశ్రీకి వచ్చింది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారంటే ఫీజు రియంబర్స్మెంట్కి వచ్చింది, ఉచిత విద్యుత్కు వచ్చింది. కానీ ఎన్టీఆర్ గారంటే 2 రూపాయలు బియ్యానికి వచ్చింది. ఆ తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు 1.5 రూపాయలకు తగ్గించి ఇచ్చినా కూడా జనం నమ్మలేదు అసలు, ఓట్లే ఇలా ఓడిపోయింది 94లో. అందువల్ల ఒక్కో పథకానికి అట్లా పర్మనెంట్ పేరు వాళ్ళు తెచ్చుకుంటారు. ఆ విధంగా ఎన్టీఆర్ గారంటే 2 రూపాయలు బియ్యం. నిజంగా అప్పుడు పరిస్థితి కూడా వేరు. ఎందుకంటే నాకు తెలిసి 25 లక్షల కుటుంబాలకి ఈ రైస్ స్కీమ్ అనేది లబ్ధిదారులు అయ్యారు వాళ్ళు, వాళ్ళకి అందింది అది. అప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మన తెలంగాణ ప్రాంతం కానీ తర్వాత గుంటూరు జిల్లాలో వినుకొండ నుంచి దర్శి అటో ఆ ప్రాంతం అంతా కానీ, ప్రకాశం జిల్లా కానీ, తర్వాత రాయలసీమలో కానీ,
మీకు ఉత్తరాంధ్రలో కానీ ఎక్కువ శాతం మంది సంగటి తినే రోజులు అది అది మర్చిపోకూడదు. మనము జొన్న సంగట లేకపోతే తైద సంగట ఇట్లాంటివన్నీ తింటూ ఉండేవాళ్ళు. వరి బియ్యం అనేది కొంచెం తక్కువ దొరికేది ఈ పేదవాళ్ళకి, పాపం అది కొనలేనటువంటి పరిస్థితి. సాంప్రదాయం ఉంటుంది, సాంప్రదాయం. అందుకని ఎప్పుడు పెళ్ళిళ్ళప్పుడు పండగలప్పుడు కొత్త అల్లుళ్ళు వచ్చినప్పుడు వరి బియ్యం వండి పెట్టేవాళ్ళు, అది పెద్ద అప్రూఫ్ అన్నమాట. అట్లాంటిది ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాత ప్రతి పేదవాడు కూడా మూడు పూట్ల అన్నం ఒరన్నం తినగలిగానని చెప్పి ఆ రోజులు వాళ్ళు చెప్పినటువంటి మాటలు నాకు ఇప్పటికి కూడా గుర్తున్నాయి. అందుకే ఆ తర్వాత భారతదేశంలో అన్ని రాష్ట్రాలు కూడా ఎన్టీఆర్ గారిని ఫాలో అవటానికి ప్రయత్నం చేశారు. లాలూ ప్రసాద్ యాదవ్ ఏదో ఏక్ ఆలు ఇంకేదో ఉంది అదో పథకం, మరి తర్వాత తమిళనాడు కానీ అన్ని రాష్ట్రాలు దాదాపుగా ఇట్లాంటి స్కీమే తీసుకురావటం జరిగింది. అందువల్ల ఎట్లా నాకు ఏ గుర్తు వస్తుంది, గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహానికి వెళ్ళినప్పుడు అప్పుడు నెహ్రూ గారు అన్నారట, ఏంటి దీనికి ఏమన్నా వెర్రా ఏంటి, అసలు ఉప్పు సత్యాగ్రహం ఏంటండి, ఆ సముద్రం తీరానికి వెళ్ళి సత్యాగ్రహం చేస్తే అది ఏమి పెద్ద రెస్పాన్స్ వస్తుంది ప్రజల్లోకి అని చెప్పి ఆయన కొంచెం నిరాశగా మాట్లాడారట. అప్పుడు ఆయన బయలుదేరేటప్పుడు 10 మందే ఉన్నారు గాంధీ గారితో, వెళ్ళే కొంది దారి పొడవున అతనితో కలిసి అడుగులేసినటువంటి జనం వేల మంది అయ్యారు. తీరా అక్కడికి వెళ్ళేసరికి సముద్ర తీరానికి దండి ఉప్పు సత్యాగ్రహం జరిగిన చోటు వెళ్ళేసరికి అసలు విసుకేస్తే రాళ్ళ సముద్ర జలాలని ప్రజా జలాలని ఇది వద్దని కంపేర్ చేయలేనటువంటి పరిస్థితి వచ్చింది. అంత ఎంత సక్సెస్ అయిందో అందరికీ తెలుసు. అది ఉప్పు సత్యాగ్రహం అనేది అసలు చరిత్రలో అది అట్లాగే ఎన్టీఆర్ గారు 2 రూపాయలు బియ్యం పథకం కూడా అట్లాగే అయింది. అది నందమూరి తారక రామారావు అంటే మీ ఆయన ఎన్టీఆర్ గారి గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అనమాట. అదే అసలు నాకు మీ ఇచ్చే టైం అంతా నాకు అంటే చెప్తాను. అలాంటి మహానేత అంటే మీ భర్త ఎన్టీ రామారావు మీద ఒక బయోపిక్ తీయాలని ఆర్జీ అంటే రామ్ గోపాల్ వర్మ గారు కూడా ఇటీవల చెప్పారు తీయబోతున్నారు. అలాగే నందమూరి బాలకృష్ణ గారు కూడా ఒక సినిమా తీయాలనుకుంటున్నారు. రామ్ గోపాల్ వర్మ గారు ఏమైనా మీతో సంప్రదించారా, మాట్లాడారు? సంప్రదించలేదు. ఆయన అట్లా ధైర్యం తీస్తారని నమ్మకం కూడా నాకు లేదు. ఎందుకు? ఎందుకంటే చాలా ఇప్పుడు మిగిలిన ఆయన ఎన్ని వంగవీటి మోహన్ రంగా గారి గురించి తీస్తే అది వివాదమైంది, అంతకుముందు పరిటాల రవిని గురించి తీసింది చాలా పెద్ద వివాదాలే అయినాయి. ఇక డైరెక్ట్ ఎన్టీఆర్ గారి జీవితాన్ని తీయాలి అంటే మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే నువ్వు తీయాలనుకుంటే వివాదాస్పదమైన అంశాలు కూడా తీయాల్సి ఉంది. నేను ఆ రోజు అదే చెప్పాను. నేను ఆయన సాధించిన విజయాల వరకైతే ఎవరికి అభ్యంతరం ఉండదు, కానీ అది పెద్దగా పిక్చర్ అది చూడాల్సిన అవసరమే ఉంది. ఇప్పటికే ఆయన సినిమాల ద్వారా ఆయన అన్నీ వింటూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు. ప్రత్యేకంగా నువ్వు తీయాల్సిన అవసరమే లేదు, ప్రతి ఒక్కరికి తెలుసు ఎన్టీఆర్ గారి గురించి. అందువల్ల తీస్తే నిజమైనటువంటి చరిత్ర తీయాలి, అది తీయలేనప్పుడు అనవసరం అని చెప్పి నేను చెప్పాను. నేను అందువల్ల అట్లాంటి వివాద అంశాలు జోలిపోతే ఆయన ఒకవేళ చంద్రబాబు నాయుడు చేసిందే కరెక్ట్ అని చెప్పి నువ్వు తీసావనుకో, నేను ఊరుకోను కదా, కంప్లైంట్ చేస్తా కోర్టుకెళ్తాను నేను. అందువల్ల నేను ఒకవేళ నేను అంత పర్ఫెక్టేను లక్ష్మీ పార్వతి గారు చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పడిచాడంటే వాళ్ళు ఊరుకోరు కదా, వాళ్ళు తెలుగుదేశం వాళ్ళంతా గొడవ గొడవ చేస్తారు, పిక్చర్ అసలు రిలీజ్ కూడా కానీయరు వాళ్ళు. అందువల్ల ఇన్ని వివాదాల మధ్య ఆ మహానాయకుడిని జీవితాన్ని ఈ విధంగా అభాసుపాలు చేస్తాడా? అందువల్ల అసలు అభిమానులు ఎవరైనా సహిస్తారా? మొన్న వచ్చినప్పుడు అభిమానులు ఎవరు ఒప్పుకోలేదు అట్లా నువ్వు తీయటానికి వీల్లేదని చెప్పి. ఎందుకంటే ఆయన రామ్ గోపాల్ వర్మ అంటే వివాదాస్పద వ్యక్తి అనేది అందరికీ తెలుసు. ఏదో గొడవ పెట్టకుండా తీయడం ఆయన చేత కాదు కూడా, అట్లా మంచిని చూపించడం అస్సలు తెలియని మనిషి ఆయన చెప్పాలి అంటే. అందువల్ల ఆయనకి ఎప్పుడు ఏదో ఒకటి గొడవ ఉండాలా, ఆ పే నలుగుతూ ఉండాలి రామ్ గోపాల్ వర్మ అని. ఇట్లాంటి వ్యక్తిత్వం ఉన్న ఆయన ఎన్టీఆర్ లాంటి మహానుభావుడి చరిత్ర తీయటానికి మాత్రం అర్హత లేదని నేను అనుకుంటున్నాను. కనీసం ఫోన్లో మాట్లాడడం కానీ మీరు ఆయన చెప్పడం కానీ ఏమంటే లేదు కదా, ఆయన తీయాలి అనుకున్నప్పుడు కలుస్తారు. ఇప్పుడు నేను ముందే ఎన్టీ రామారావు ఈ సినిమా అంటే బయోపిక్ తీసి ఎలా ఉండాలని మీరు సంపూర్ణంగా ఎలా ఉండాలనుకోరు? నేను చెప్పాను ఆ రోజు చెప్పాను ఈ రోజు చెప్పాను, బయోపిక్ అంటే మీకు జీవిత చరిత్ర, జీవిత చరిత్ర అన్నప్పుడు వాస్తవమే ఉంటుంది. మీరు గాంధీ గారి ఆత్మకథలో తన లోపాలను గురించి ఆయన ఎక్కడ దాచుకోలేదు, తన బలహీనతలు రాసుకున్నారు, తన బలాన్ని రాసుకున్నారు. అలాగే రాధాకృష్ణ గారి గురించి రాసినప్పుడు వాళ్ళ కొడుకు ఆయన లైఫ్ హిస్టరీ రాసినప్పుడు ఆయన బలహీనతలు రాశారు, ఆయనకున్నటువంటి బ్యాడ్ రిలేషన్స్ కూడా రాశాడు ఆయన.
అంత ధైర్యంగా, అదే అందుకనే బయోపిక్ అనేది, బయోగ్రఫీ అనేది. అందువల్ల దాని బయోపిక్ అన్నప్పుడు దాదాపుగా నువ్వు ఆ చరిత్ర తీయకపోతే మళ్ళీ మామూలు సినిమా అవుతుంది. అది ఏదో కల్పనలతో కూడింది, నీ ఇష్టం వచ్చిన వ్యాఖ్యానాలతో చేసేది. అది మామూలు సినిమా తప్ప బయోపిక్ అని ఎందుకు పేరు పెట్టాలి? పెట్టకూడదు దానికి. అసలు అర్హత పూర్తిగా వ్యతిరేకమంటారు, అసలు అర్హత లేదు ఆ విధంగా. తీస్తే మొత్తం తీ. చివరి దశలో ఎన్టీఆర్ గారు ఎంత బాధపడ్డారు, అల్లుడిని ఎలా తిట్టారు, జయమాత దశమగ్రహ క్యాసెట్ ద్వారా తన బాధంతా ఎలా చెప్పారు, తర్వాత ఇది మన ధర్మపీఠం ద్వారా ఆయన ఆవేదన అంతా ఎలా చూపించారు, అవన్నీ చూపించు, అవన్నీ చెప్పు. అలాగే ఎంత ద్రోహం జరిగిందో, వైస్రాయ్ హోటల్ దగ్గర ఎలా చెప్పులేసి అవమానం చేశారు ఎన్టీఆర్ గారిని, ఆ క్షణ మరి అన్నీ ఉంటాయి కదా, నా అమ్మా ఇద్దరు వివాహము దానికి సంబంధించింది, అన్నీ తీయండి. వాస్తవాలన్నీ కనుక తీయగలిగితే హ్యాట్స్ ఆఫ్. కొన్ని మీ గురించి కూడా నెగిటివ్ పాయింట్స్ రావచ్చు కదా దాని మీద. నెగిటివ్ పాయింట్స్ ఏదైనా నిజం ఉంటే నేను యాక్సెప్ట్ చేస్తాను, నిజం అనేది నువ్వు ఉంటే నేను యాక్సెప్ట్ చేస్తాను. నిజం కాకుండా అబద్ధం, వాళ్ళు సృష్టించినటువంటి అబద్ధాలని తీయాలనుకుంటే మాత్రం నేను ఎందుకు యాక్సెప్ట్ చేస్తాను? నేను చెయ్యిన తప్పు నేను ఎందుకు అంగీకరిస్తానండి? చచ్చినా అంగీకరించండి. రామ్ గోపాల్ వర్మ గారు అలాంటి సంపూర్ణంగా కాకుండా ఇష్టం వచ్చినట్లు సినిమా తీస్తే కోర్టుకి వెళ్తాను అంటున్నారు మీరు, అది పక్కన పెడితే అంటే ఆయన తనయుడు ఎన్టీఆర్ గారు తనయుడు నందమూరి బాలకృష్ణ గారు కూడా నాన్నగారి మీదనే బయోపిక్ తీస్తాను, అది ఎంతవరకు అంటున్నారు అంటే వైస్రాయ్ హోటల్ గొడవకు ముందు అంటే మీ వివాహం జరిగే ముందు వరకు తీస్తాను, ఆ తర్వాత అంతా తీయను, అది అంత అవసరం నేను అంతవరకు వివాహం ముందు వరకు నేను సినిమా తీస్తాను అంటున్నారు, దానికి మీరు ఒప్పుకుంటారా? దానికి ఏం అభ్యంతరం ఎందుకు ఉంటుంది? ఇప్పుడు అంతకుముందు మా వివాహానికి ముందంతా వాళ్ళ నాన్నగారు కదా, అందువలన అంతకుముందు ఆయన సాధించిన విజయాలు, సినిమా యాక్టర్గా ఎంత అద్భుతమైన విజయాలు సాధించారు, ఇంతవరకు భారతదేశ సినీ రంగ చరిత్రలోనే అంత మహానటుడు లేడని పేరు తెచ్చుకున్నారు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమం బిరుదు, తర్వాత దీంట్లో రాజకీయాల్లోకి వచ్చి కూడా 9 నెలల్లోనే పార్టీ పెట్టి 9 నెలల్లోనే ముఖ్యమంత్రి అయినటువంటి ఏకైక వ్యక్తి కూడా ఎన్టీఆర్ గారే. ఒక సినిమా నటుడుగా ఎంజీఆర్ తర్వాత సక్సెస్ అయినటువంటి ఆయన సినిమా ఎన్టీఆర్ గారు. ఇలాంటివన్నీ ఆయన కష్టాలు, ఆయన జీవితం, ఆయన ఎంత నియమబద్ధమైనటువంటి ఆచరణ విధానం, వీటన్నిటినీ కూడా తీస్తే నిజంగానే అది ఒక బుక్లాగా ప్రస్తుత సమాజం అంతా చదువుకోవటానికి ఉపయోగపడేటట్టు ఉంటుంది. అట్లాంటి సినిమా తీస్తే హెడ్స్ ఆఫ్ బాలయ్య. మొత్తం తీస్తే కదా ఎన్టీ రామారావు గారు భయపెట్టి మొత్తం అన్ని అంశాలతో తీస్తేనే కదా బాగా తీయాలని ఏమీ లేదు. ఇప్పుడు మీకు మొత్తం చివరి దాకా తీయాలని ఏమీ లేదు, ఎవరిష్టం వాళ్ళది. ఎంతవరకు తీసుకుంటారో అంతవరకే తీసుకుంటారు. రామ్ గోపాల్ వర్మ గారు కూడా అంత ఒకవేళ మిగతా అంశాలు పక్కన పెట్టి కొంతవరకు తీస్తే ఒప్పుకోరు వ్యక్తిని బట్టి మాట. ఇప్పుడు బాలయ్య స్పష్టంగా చెప్పాడు ఏమని, నేను తీస్తే నాన్నగారు సక్సెస్ వరకు తీస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది కదా, అది అందరూ యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఈ వ్యక్తి ఎట్లాంటి వ్యక్తి? ఈ వ్యక్తిని బట్టి, ఈ వ్యక్తి అంటేనే వివాదాలు. నారదుడు అప్పుడు బహుశా ఈ జన్మెత్తాడో దేమో తెలియదు, కానీ అందువల్ల వివాదాలు పుట్టిళ్ళైనటువంటి ఈ వ్యక్తి తీస్తే అది వివాదం లేకుండా ఎలా పాపం. అంత నైస్గా ఎన్టీఆర్ గారు ఆహా గొప్ప నటుడు. రామ్ గోపాల్ వర్మ గారికి మంచి మాస్ ఫాలోయింగ్ ఉంది, ఎన్నో విజయవంతమైన సినిమాలు కూడా శివ అట్లా అలాంటి సినిమాలు ఎన్నో తీశారనా, అలాంటి వ్యక్తిని రామ్ గోపాల్ వర్మని మీరు నాదులతో పోల్చడం? అవునవును, ఆయన దెయ్యాల సినిమాలు కూడా తీసి జనాన్ని విపరీతంగా భయపెట్టాడు. అందువల్ల అసలు ఆయన సినిమా ఏదైనా సరే అన్ని వైలెంట్, లేకపోతే ఘోస్ట్ మూవీస్, సైలెంట్, ఇది వైలెంట్ అది సైలెంట్ మూవీ, సైలెంట్ కూడా భయపెట్టం దెయ్యం సడన్గా వచ్చేస్తుంది తప్ప. ఈ సమాజానికి ఆయన ఏదైనా ఒక్క చిత్రం ద్వారా ఒక్క మెసేజ్ ఇవ్వగలిగారా చెప్పండి? యూత్కు ఒక మెసేజ్ ఇచ్చారా? ఎంతసేపు వ్యతిరేకత, మొన్నే చూశారు కదా ప్రభుత్వం చాలా పాపం, ఇది డ్రగ్ కేసులో సినిమా వాళ్ళు చాలామంది బయటకు వచ్చారు, వాళ్ళని విచారిస్తుంటే అందులో అమ్మాయి హీరోయిన్ ఒక అమ్మాయి ఉంది, చార్మి గాల అమ్మాయి ఎట్లా ఉందంటే హీరోయిన్ లాగుంది, నిజమే ఏంటి ఝాన్సీ లక్ష్మీబాయి లాగుంది. ఏంటండి ఆ కంపారిజన్స్? ఏంటండి కేసు ఏంటి? డ్రగ్ కేసు, డ్రగ్ కేసులో నీకు తీసుకొచ్చి వాళ్ళని విచారణ చేస్తుంటే ఝాన్సీ లక్ష్మి కనపడిందంట ఆయనకి, ఆ మహాతల్లిని ఎందుకండి పోలిక చేయటము? ఇట్లా ఎట్లాంటి ఈ వ్యాఖ్యలు చూస్తుంటేనే నాకు వర్మగారి మీద
ఎందుకంటే మేధావే కానీ దారి తప్పిన మేధావే ఆయన. ఆయన దారి సరిగా లేదు, స్ట్రైట్గా ఉంటే ఆయన కరెక్ట్గా ఉంటే ఆయన మేధస్సు సమాజానికి ఎన్నో రకాల ఉపయోగపడేది. నాకు ఎందుకేం సంబంధం అండి, ఇంతవరకు నేను ఆయన కలవను కూడా ఫోన్లో కూడా మాట్లాడలేదు. ఏమద్దు మనకి, ఎందుకు మనం సలహా అడిగితే చెప్పాలి కానీ ఉచిత సలహా అస్సలు అక్కర్లేదు. కానీ సారీ, నేను ఇందాక నారదుడితో పోల్చాను. నారదుడు చాలా మంచివాడండి, ఇంకా మంచివాడు. ఆయన కలహభోజండి అని పేరున్నప్పటికి కూడా ఆ కలహం వల్ల అక్కడ ఒక లోక కళ్యాణం జరిగేది. ఆయన దానికోసమే ఒక క్రియేట్ చేసేవాడు అక్కడ తగులుతాయి. అబ్బాయి, ఇదంతా లోకనాశనం తప్ప లోక కళ్యాణం ఎక్కడుంది ఈయన వల్ల అసలు? లేదండి, ఈయన సినిమాలు ఏవి కూడా సమాజానికి ఒక్కటి కూడా ఉపయోగపడ్డాయి మాత్రం ఒక్కటి లేదండి. ఏ మెసేజ్ లేనటువంటి సినిమాలు తీసింది రామగోపాల్. అది ఆయన వికృతమైన స్వభావానికి పరాకాష్ఠ స్థితి అంతే. అట్లాంటి ఆయన వచ్చి ఒక్కసారిగా ఏదో పులి నేను లేడీని అయిపోయాను కనుక నేను చాలా మంచిదాన్ని, నేను సాధు స్వభావం ఉన్నది, నేను అహింస మార్గంలో ఉన్నాను అన్నట్టుగా నేను ఆ మహానాయకుడు సినిమా తీస్తాను అని అంటే నాకైతే నచ్చలేదండి. తీయగలిగితే ధైర్యం ఉంటే నువ్వు మంచిగా తీ, లేకపోతే తీయదు. సరే మేడం, మీరు బయోగ్రఫీ ఒక పుస్తకాన్ని కూడా రాశారు ఎన్టీఆర్ గారి మీద, అలాగే రామ్ గోపాల్ వర్మ గారు తీస్తే మొత్తంగా అన్ని జరిగిన అంశాలని సినిమా తీయాలి దాంట్లో లేదు, బాలయ్య గారు కొంతవరకు తీస్తామంటున్నారు, ఇవన్నీ కాకోకుండా ఎన్టీ రామారావు గారి మీద మీరే ఏమైనా సినిమా తీయాలనే ఆలోచన ఉందా? నాకు ఆ డబ్బులు ఉంటే నిన్న పార్టీని వాటికి కనీసం 4-5 ఎమ్మెల్యేలను గెలిపించుకొని ఉండేదాన్ని. అక్కడ పార్టీ పోయేదే కాదు. కుమారుడు వీరగంధం కోటేశ్వరరావు గారితో అంటే తేజ డైరెక్షన్ లో సినిమా తీయాలని తలచారు కదా, అంటే నేను తీయలేదు అది. ఫస్ట్ ఈవీవి సత్యనారాయణ గారు, ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు మా బాబు అప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఎన్టీఆర్ గారిని అడిగాడు, లక్ష్మీ భారతి గారు అబ్బాయి ప్రసాద్తో సినిమా తీయాలనుకుంటున్నాం, బాబు బాగున్నాడు అని. అయ్యో తీయండి అన్నారు పాపం, ఆయన తీసుకోండి అని అన్నాడు. సరే ఆయన ప్లాన్ చేశాడు. అప్పుడు అప్పుడే అమ్మాయి ఎవరు, రాశి అమ్మాయిని కూడా అప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు, చిన్నపిల్ల. వీళ్ళిద్దరితో తీయాలని చెప్పి మద్రాసు కూడా తీసుకెళ్ళి స్క్రీన్ టెస్ట్లు అన్నీ చేశారు. కానీ తర్వాత అది అవ్వలేదు. సెకండ్ ఇంటర్కి వచ్చేసరికి నేనే వద్దన్నా, ఎందుకంటే ఫైనల్గా పాస్ అవ్వాలి, మళ్ళీ సినిమా పిచ్చిలో పడితే చదువుపోతుందని చెప్పి వద్దన్నాం. ఆ తర్వాత గవర్నమెంట్ పడిపోయింది. గవర్నమెంట్ పడిపోయినాక ఇంకా ఎంత మామూలే కదా, ఇంకా మా ఇంకా రాలేదు, ఎవరు రాలేదు. అట్లా కొంత జరిగింది. ఆ తర్వాత ఆయన పేరు ఏదో ఇప్పుడు అసలు గుర్తు కూడా లేదు నాకు. వాళ్ళు వచ్చి కొంతవరకు అది ఆ సినిమా కంటిన్యూ చేశారు కొంత సినిమా, కానీ అది సక్సెస్ ఇలా అవ్వలేదులేండి. ఆ పిక్చర్ అసలు అవ్వలే. మీ వివాహం అయినప్పుడు మీ కుమారుడు మీ దగ్గరే ఉన్నారు కదా మేడం? లేదండి, బాబు నేను హాస్టల్లో పెట్టి చదివించుకుంటా ఉన్నాను. ఆ తర్వాత ఏదన్నా సెలవులకు వచ్చినప్పుడు మా అమ్మ మా నాన్న ఉన్నారు, వాళ్ళ దగ్గర ఉండేవాడు. తర్వాత సెలవులకు వచ్చినప్పుడు ఇక్కడ మోహన్ బాబు గారి ఇంట్లో ఉండేవాడు. మీ దగ్గర పెట్టుకుని వచ్చు కదా? లేదు లేదు, ఎన్టీఆర్ గారికి అట్లా మా అబ్బాయి అనే కాదు, వాళ్ళ అబ్బాయిని కూడా ఆయన దగ్గర పెట్టుకోడు. ఆయన స్వభావం అది, ఆయన ప్రైవసీ ఉండాలి ఆయనకి. మీ కుమారుడు వీరగంధం కోటేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారికి మీరు భార్య. అవును, ఆ భార్య ఉన్నారు ఇక్కడ. ఇక్కడ మీ కుమారుడు కదా, ఎప్పుడైనా ఎన్టీ రామారావు గారి దగ్గరకు వచ్చాడు మీ కుమారుడు, ఎన్టీ రామారావు గారిని ఏమని సంబోధించేవారు? అంకుల్ అని పిలిచేవాడు. అంకుల్ అంటాడు. అంటే ఆయన కూడా చాలా బాగా చూశారు, చదివించింది ఆయనే కదా. పాపం నిజంగా పెద్ద మనస్సు ఎన్టీఆర్ గారిది. చాలా బాగా పిల్లలు అంటే ఆయనకి, ఎవరి పిల్లలైనా బాగా చూస్తారండి, అందులో ఆయనకి ఏం తేడా ఉండదు. తన పిల్లలని అంత కాకపోయినా కూడా కనీసం చదువుకునే పిల్లలంటే చాలా ఇష్టం. అట్లా నా కొడుకుగా ఆయన బాగా గౌరవ బాగా చదువుకో బాబు అని చెప్పి డ్రెస్సులు అయితే తెప్పించి ఇచ్చేవారు వచ్చినప్పుడు. తర్వాత నెల నెల ఫీజు అది కట్టేవారు, అది ఏమి ఇబ్బంది లేదండి. కాకపోతే ఇంట్లో ఉంచుకోలేకపోవటం ఒక్కటే కానీ ఆ కొరత వెళ్ళి నేనే చూసుకొని వచ్చేదాన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను అట్లా తల్లిగా. మీ కుమారుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎన్టీ రామారావు గారు భార్య వచ్చారు అనే అక్కడ పిల్లలంతా చూసేకొస్తున్నారు ఏమన్నా మిమ్మల్ని? అప్పుడు నేను అక్కడికి వెళ్ళలేదు, స్కూల్కి వెళ్ళలేదు, ఇంట్లో మన మోహన్ బాబు వాళ్ళ ఇంట్లో. మోహన్ బాబు గారు ఇంట్లో, ఇంటికి వెళ్ళి చూసి వచ్చేదాన్ని, బయట ఎప్పుడు వెళ్ళలేదు నేను. ఒకసారి మీ కుటుంబ నేపథ్యం చెప్తా అంటే, మీ స్వగ్రామం ఏది, మీ తల్లిదండ్రుల పేర్లు ఏంటి, వారికి ఎంతమంది సంతానము, ఏం అసలు? మాది గుంటూరు జిల్లా,
పున్నూరు తాలూకా పచ్చల తాడిపూరు గ్రామం. పచ్చల తాడిపూరు అంటే రోడ్డు మీదే ఉంటుంది. గుంటూరు నుంచి మీకు పున్నూరు వెళ్ళే బస్సులు కానీ, చీరాలు వెళ్ళే బస్సులు, బాపట్ల వెళ్ళే బస్సులు అన్నీ అటే పోతాయి. మునిపల్ల దాటగానే చేబ్రోలు, మునిపల్ల దాటగానే మా ఊరు పచ్చల తాడిపూరు. ఇంకో పేరు కూడా ఏంటంటే పచ్చల తాడిపూరు అంటే కమ్యూనిస్టులు నిలయం. అది బాగా మెజారిటీ ఆఫ్ పీపుల్ అంతా కూడా కమ్యూనిజం. ఆ రోజుల్లోనే 1936-40లోనేనట యూత్, అప్పుడు యువకులంతా కూడా పుష్పగిరి స్వామీజీ వస్తే వాళ్ళు అనేక ప్రశ్నలు వేసి ఈ దేవుడు వీటన్నిటి మీద ఆయన సమాధానాలు చెప్పలేక ఉక్కిరి విక్కిరి వెళ్ళిపోయారని మేము వింటుండేవాళ్ళం. అట్లా కమ్యూనిస్టు పుట్టినళ్ళు. మా ఫాదర్ కమ్యూనిస్టు, దాసరి కృష్ణమూర్తి గారు, మేము చౌదరీస్. తర్వాత మా అమ్మ పేరు లక్ష్మీ సామ్రాజ్యము. ఒకే ఒక సంతానం నేను. అంటే మా నాన్న కమ్యూనిస్ట్ అవ్వటం వల్ల నేను పుట్టగానే వెళ్ళి ఆయన ఆపరేషన్ చేయించుకున్నాడు వేసెక్టమీ. ఆ రోజు నేను చెప్తే మళ్ళీ ఒప్పుకోరే, చాలా ఆదర్శంగా వేసెక్టమీ చేయించుకోవటం. ఆ రోజుల్లోనే ఆయన చేయించుకొని అసలు చెప్పను కూడా చెప్పలే ఇంట్లో. తర్వాత మళ్ళీ గర్భం రాలేదేంటని ఇకంత మా నాయన వాళ్ళంతా ఇదవుతుంటే అప్పుడు చెప్పాడు నేను చేయించుకున్నాలే, ఎందుకు కమ్యూనిస్టులకు సంతానం ఎక్కువ ఉండకూడదు, ఆడైనా మగైనా ఒకటే, ఆ పిల్లనే బాగా చదివించుకుంటాను అని చెప్పాడు. నిజంగానే మా నాన్న మొదలు నేను చదువు బాగా ఎంకరేజ్ చేసేవాడు నన్ను. మీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఎక్కడ జరిగింది మేడం? అక్కడ మా ఊరే గవర్నమెంట్ స్కూల్. గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను నేను ఫస్ట్. మా ఊర్లో మంచి స్కూల్, మంచి ఉపాధ్యాయులు ఉన్నారు, చాలా చక్కటి ఉపాధ్యాయులు, ఆదర్శవంతమైన ఉపాధ్యాయులు ఉన్నారు. పాఠాలు బోధించి అక్షరాలు నేర్పిన ఉపాధ్యాయులు ఎవరు మీకు బాగా? నేను ఎవ్వరిని నేను మర్చిపోయినా. గురుభక్తి కూడా చాలా ఎక్కువ. మాకు రెండో క్లాసులో దేనమ్మ అని ఉండేది. నిజం చెప్పాలంటే ఆమె వల్ల, క్రిస్టియన్ టీచరు, ఆమె వల్ల నేను చాలా విద్యార్థిగా ఎక్కువ వికాసం పొందానని చెప్పుకోవాలి. ఎందుకంటే మతాలు వేరు కావచ్చు కానీ ఆమె ప్రబోధాలు అద్భుతంగా ఉండేవి. నాకు క్లాస్ ఫస్ట్ ఉండేదాన్ని ఎప్పుడు కూడా నేను. తర్వాత మ్యాథ్స్లో కూడా నేనే ఫస్ట్, సైన్స్లో నేనే ఫస్ట్, తెలుగులో నేనే ఫస్ట్, అన్నిటికీ రండి అని ప్రతి బహుమానం తీసుకోవాలంటే అన్నిటికీ నేనే పోతుండేదండి. డయాస్ మీద అట్లా ఉండేది నాకు. ఆటల్లోనూ, పాటల్లోనూ, స్పీచెస్లోనూ, ఇది అదేం లేదు, ఆల్ ఇన్ వన్ నేను. అట్లా ఉండేదాన్ని. ఆ తర్వాత ఆమె చాలా నాకు చెప్పేవారు, మంచితనము, సహృదయత ఉండాలి, దయగలిగి ఉండాలి, ఎప్పుడు ఇతరులు ఇబ్బంది పెట్టకూడదు అని మంచి మాటలు చెప్తుండేవారు ఆమె. అట్లా నాకు ఫస్ట్ చాలా ఇన్స్పైర్ అయ్యాను ఆమె వల్ల. ఇంకా అక్కడి నుంచి ఇక థర్డ్ క్లాసు సుబ్బారావు గారు అని ఉండేవారు. ఫోర్త్ క్లాస్కి వచ్చేసరికి నిజం చెప్పాలంటే నాటికి నేటికి ఏనాటికి కూడా నేను మర్చిపోలేని ఒక అద్భుతమైనటువంటి ఉపాధ్యాయులు నాకు ఫోర్త్ క్లాస్లో సీతారామయ్య మాస్టర్ గారు, మద్దినేని సీతారామయ్య గారు. ఎంత ఆదర్శవంతమైన ఉపాధ్యాయులు అంటే ఆయన, అస్సలు వాళ్ళ అమ్మాయి నేను క్లాస్మేట్స్, ఇద్దరం చదువుతూ హేమ, ఇద్దరం క్లాస్మేట్స్, ఇద్దరు పోటాపోటీగా చదివేవాళ్ళు. లెక్కల్లో నాకు ఎప్పుడు 50-50 వచ్చేది. దాని బదులు ఇంకో సబ్జెక్టులు ఆమె తెచ్చుకునేది నాకంటే ఎక్కువగా. ఇట్లా మహాపోటీ ఉండేది. ఒక్కసారి కావాలా నాకు కొంచెం 48 వచ్చాయి 50కి, 2 మార్కులు తగ్గినాయి, తనకి 50 వచ్చినాయి. నిజానికి ఆయన వాళ్ళ అమ్మాయికి వచ్చినందుకు ఆయన ఎంతో సంతోషపడాలా, కానీ నన్ను పిలిచి ఆయన క్లాస్ తీసుకున్నాడు. ఎందుకు తగ్గినాయి 2 మార్కులు అంటే నువ్వేం చేస్తున్నావు, నిర్లక్ష్యమా నీకు చదువు పట్ల, ఇలా అయితే ఇక కష్టం అని చెప్పి నాకు ఆ రోజు ఆయన చెప్పిన మాట నేను మర్చిపోలేను. తర్వాత నాకు అనుకోకుండా పుస్తకాలు చదవటం అలవాటైంది, గ్రంథాలయానికి వెళ్ళటం. మా ఊర్లో మంచి గ్రంథాలయం ఉంది, త్రిపురనేని రామస్వామి చౌదరి గ్రంథాలయం. అక్కడ మా పిన్నికి పుస్తకాలు తీసుకెళ్తే నాకు చదవటం అలవాటైంది. అక్కడి నుంచి అన్ని సబ్జెక్టులు మార్కులు తక్కువ వస్తా ఉన్నాయి. ఎందుకు అమ్మా ఇంత చదివే అమ్మా ఏమైందని మా నాన్న పిలిచి, ఆయన అసలు ఎందుకు తక్కువ వస్తున్నాయి కనుక్కుంటున్నావా అని చెప్పి మా నాన్న అడిగారు. ఏమో ఇంట్లో ఎప్పుడు పుస్తకం చదువుతూనే ఉంటుంది అన్నాడు. ఏ పుస్తకం చదువుతుందో చూడడం చేసి పుస్తకాల మధ్య పెట్టుకొని నవలు చదువుతుండే 4వ క్లాస్కి. ఇంకా మా నాన్న ఒకసారి పట్టుకొని కొట్టాడు నన్ను. 4వ క్లాస్కి మాకు ఆ రోజులు అట్లా ఉండే. చిన్నప్పుడే మేమంతా కూడా బాలశిక్ష చదువుకొని ఎంత పట్టుండేదంటే మాకు 3-4వ క్లాసులకు వచ్చేసరికి ధారాళమైన తెలుగు మాకు అసలు అద్భుతంగా ఉండేది మాకు. అప్పటికే నేను పుస్తకాలు చదువుతున్నానంటే మీరు ఆలోచించండి. ముందు చందమామలతో ప్రారంభమైంది నాది. చందమామలు, బాలమిత్రులు, ఇప్పుడు కూడా పిచ్చి, మహా పిచ్చి, కథల పుస్తకాలు ఇవన్నీ చదువుతుండేదాన్ని. ఆ తర్వాత మెల్లగా చిన్న చిన్న నవళ్ళు చదివేదాన్ని.
మా పిల్లి చదివేది ఆమె అలవాటు నాకు వచ్చింది. సరే ఇక ఆయన ఏం చేశారంటే ఎట్లా మా నాన్న వెళ్ళి చెప్పాడు ఇట్లా పుస్తకాలు చదువుతుందని. ఇంకప్పుడైతే మన ఇద్దరం ఆమెను ఎట్లయినా ఈ పుస్తకాలు మానిపించాలని రోజు నేను లైబ్రరీకి వెళ్ళి ఆ టైంలో ఆయన అక్కడ కూర్చునేవారు ఇక్కడ లైబ్రరీలో. అంటే ఈ ఒక అసలు తల్లిదండ్రులు కూడా పట్టనంతగా బిడ్డల మీద తన విద్యార్థి పట్ల తన పిల్లలకంటే ఎక్కువగా ఒక బాధ్యతగా బాగా చదివే అమ్మాయి ఈ విధంగా పాడైపోతుంది అని చెప్పి పాడైపోవటం అంటే అదేం ఆ పుస్తకాలు చదవటం వల్ల నా బుద్ధి వికాసం పెరిగింది. నిజానికి సబ్జెక్టులో తక్కువ మార్కులు రావచ్చు కానీ నాలెడ్జ్ ఎక్కువ పెరిగింది నాకు. కానీ వాళ్ళు అది కూడా బాగా చదవాలి అని చెప్పి ఇక నన్ను అట్లా భయపెట్టి లైబ్రరీ మానిపించేశారు. మళ్ళీ బాగా దారిలో పడిపోయాను నేను. అట్లా అంత బాధ్యత కలిగిన ఉపాధ్యాయులు ఆ రోజుల్లో ఉండారంటానికి ఉపాధ్యాయుడని పేరు అనుకుంటే మా మాస్టర్ గారు గుర్తొస్తారు నాకు, సీతారామ మాస్టర్ గారు. 5వ క్లాస్లోకి వచ్చేసరికి శివయ్య మాస్టర్ గారు మాకు. ఇంకా ఆయన చైనా దీని గురించి చెప్తే చైనా యుద్ధాన్ని గురించి మాకు చెప్తుంటే అసలు ఏమి కోపము అన్నమాట, మమ్మల్ని పంపించేయండి మాస్టర్ గారు మేము చైనాతో యుద్ధం చేసి వస్తామనేవాళ్ళ. అట్లా ఉండే ఒక ప్రబోధాత్మకంగా ఎడ్యుకేషన్ అంటే ఆ రోజు ఒక ఆదర్శవంతమే. కనుకనే మేమంతా కూడా కొన్ని అభ్యుదయ భావాలు ఆదర్శమైన భావాలతో పెరిగాం మేము ఆ చదువు నేర్చుకొని. ఈరోజు ఈ ప్రైవేట్ స్కూల్స్ వచ్చి ప్రైవేట్ కాలేజీల్లో ఎంతసేపు ఉద్యోగాల కోసమే చదువు తప్ప వీళ్ళకి కనీసమైనటువంటి సభ్యత సంస్కారాలు ఎలా ఉండాలి అనే ఒక సంస్కారపూర్వకమైనటువంటి చదువు మాత్రం ఈరోజు తగ్గిపోయిందని చెప్పుకోవాలని నిజంగానే. అందుకే నేను ఏ ప్రభుత్వానికి ఏం చెప్పేది ఏంటంటే ప్రభుత్వ పాఠశాలను బాగా పట్టించుకోండి, మంచి చదువు అక్కడే వస్తుంది. అలాగే ఉపాధ్యాయులు కూడా బాధ్యత నేర్పించండి. పిల్లలకు కాదు క్లాసుల ముందు ఉపాధ్యాయుల క్లాసులు పెట్టాలి. అసలు ఎలా చదువు చెప్పాలనేది అట్లా ఆ విధంగా పెరిగాము. ఆ తర్వాత హై స్కూల్ కూడా అక్కడే అయిపోయింది. ఆ తర్వాత 10th క్లాస్ అయిపోయిన తర్వాత మా నాన్న ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి, చాలా తీవ్రమైన ఆర్థిక. అట్లా ఏం రాలేదు, 500 మార్క్స్ వచ్చి నాకు గుర్తులేదు. తర్వాత మా మాస్టర్ గారు ఒక చదివిస్తా అన్నారు నన్ను ఇంటర్మీడియట్. కానీ మా నాన్న వద్దన్నాడు, అట్లా ఒకళ్ళు ఎందుకు చదువుకోవటం. ఇంకా 10th అయిపోయిందంటే నాకు అప్పుడు ఎన్ని ఏళ్ళు వచ్చాయి, 14, 15 వచ్చినాయి అనుకుంటా. ఇంకా పెళ్లి చేసేస్తాను 15 ఏళ్ళకి. ఇక ఏడుపు ఏడుపు కాదు, 2 రోజులు ఏడుస్తానే పడుకున్నాను. కమ్యూనిస్ట్ అంటారు కమ్యూనిస్ట్, కానీ బంధువుల్లో వాళ్ళు ఫోర్స్ చేశారు మాకు ఇవ్వండి మీ అమ్మాయిని మేము చేసుకుంటాం, మాకు ఏ పైసా కూడా ఉండే. ఉద్యమంలో కూడా పనిచేశారు మా నాన్నగారు. అంటే అప్పుడని కాకపోయినా ఇంకొక ఏడాదికైనా చేస్తాను పెళ్ళి, ఇంకా చదువువద్దు ఏం వద్దులే, తర్వాత ఏం చేయాల్సిందే కదా. పైగా ఆర్థిక పరిస్థితులు బాగాలేదమ్మా, ఇంకా నేను ఆర్ట్స్ కాలేజీ పంపి నేను చదివించలేను, పైగా మా ఊర్లో లేదు, పొన్నూరు వెళ్ళి చదువుకోవాలి నేను అని కొంచెం ఆయన అంటే ఏం చేయాలి ఏడుస్తా పడుకున్నాను. నాకు చదువు పిచ్చి పెళ్ళి అంటే అస్సలు ఇష్టం లేదు. ఇంకప్పుడు నేను ఎవరో చెప్పారు పొన్నూరు భావనారాయణ సంస్కృత కాలేజీ ఉంది అక్కడ ఏమి ఫీజులు కూడా అక్కర్లేదు, సంవత్సరానికి 10 రూపాయలు కడితే చాలు, పుస్తకాలు కావాలంటే అక్కడే లైబ్రరీలో తీసుకోవచ్చు, లేకపోతే సీనియర్స్ ఇస్తారు బుక్స్ కూడా, ఏమి ఖర్చు ఉండదు, ఇది సిటీ బస్సు పావలా ఖర్చు ఉంటుంది, ఆ పావలా కూడా పెట్టలేకపోతే నడిచిపోవచ్చు 3 కిలోమీటర్లు నడిచి రావచ్చు అని. అంటే కొంచెం నాకు పోనీ ఏదో చదువు కంటిన్యూ చేద్దాం అనే చదువు మహాపిచ్చి నాకు చిన్నప్పటి నుంచి కూడా. ఇంకప్పుడు నేను కనుక్కుంటే 2 ముగ్గురు వెళ్తున్నారు మా ఊరు నుంచి, సరే వాళ్ళతో కలిసి నడిచిపోవటమే. ఆ పావలా కూడా లేదు మా నాన్న దగ్గరించే పరిస్థితి లేదు. ఎన్ని దుర్భరమైన దారిద్ర్యాన్ని చూసామంటే ఆయన ఇదే ఈ ఉద్యమం కోసం ఎప్పుడు వెళ్ళిపోవటం. మాకు వ్యాపారం ఉండేది అంతకుముందు, ఇది రైస్ మిల్ ఉండేది, పొలాలు ఉండేవి, అన్నీ పోయినాయి హారతి కర్పూరంలాగా. ఇంకా అదే ఉద్యమంలో పనిచేస్తుండేవారు. అప్పట్లో బ్యాన్ ఉంది ఈ కమ్యూనిస్టుల మీద, వీళ్ళు బయటికి రాకూడదు. అందుకని రాత్రిపూట మా ఇంట్లో సమావేశాలు జరుగుతుండే, జిల్లా నాయకులందరూ వస్తుండేవాళ్ళు. అప్పుడు చాలా చిన్నపిల్లలు నేను, ఇంకా వచ్చేది వెళ్ళిపోయేవాళ్ళు. ఎప్పుడు వస్తే మా అమ్మ ఏడుస్తా కూర్చుని ఉండేది, ఎప్పుడు వస్తాడో తెలియదు, వస్తాడో రాడో కూడా తెలియదు, ఇట్లా కనిపిస్తే కాల్ చేయమని. ఆ రోజుల్లో అంత బ్యాన్ ఉంది. అట్లాంటి పరిస్థితుల్లో ఇది కడప ఇది కలప అడితి ఉండేది మాకు, అది నేను చూస్తుండేదాన్ని. అప్పుడు 9వ క్లాస్కి వచ్చాను అనుకుంటే 8వ క్లాసు
అది చూస్తూ పొద్దున్నే స్కూల్ టైం దాకా చూసుకొని వెళ్తా ఉండే. కలపడితి అంటే అదే కట్టెలడితి అంటారే, కట్టెల అంగడి అమ్మటం. కట్టెల అంగడి, కట్టెల అంగడి తీసుకొచ్చి టన్నుల కొద్ది అమ్ముతారే అట్లా అనమాట. ఆ వ్యాపారం నేను కూడా చూసేదాన్ని అనమాట. అయినా కూడా ఇక మా నాన్న ఏముంది వచ్చింది వచ్చినట్టు జేబులు వేసుకుని వెళ్ళిపోతుంటే ఎక్కడ ఉంటుంది అట్లా, అది పోయింది, మూత పడిపోయింది. చివరి చాలా కఠినమైన దారిద్ర్య పరిస్థితి మేము చూసాము. ఆ పరిస్థితుల్లో నా చదువు ఆపకూడదని మా నాన్న ఒక్క రూపాయి నేను అడగలేదు. నాకు బట్టలు కుట్టించమని అడగల, అవి వెలిసిపోయినా సరే అట్లాంటి బట్టలతో నాకు ఎందుకేంటి, వేషాలకు ఎప్పుడు నేను అంత ప్రాధాన్యత ఇవ్వలేదు అప్పుడు ఎప్పుడు కూడా. అది భర్తృహరి చెప్పినట్టుగా, కేయూరాణి నా భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వల నా స్నానం నా విలేపనం నాలంకృత మూర్ధజ వాణ్యైక సమలం కరోతి పురుషం యా సంస్కృత ధార్యతే క్షీయంతే అఖిల భూషణాన్ని సతతం వాగ్భూషణం భూషణం. చాలా అద్భుతమైన శ్లోకం. ఎందుకంటే నువ్వు నగలేసుకున్న అలంకారం కాదు, అందమైన బట్టలు ధరించిన అలంకారం కాదు, లేకపోతే సెంటు పూసుకున్న అలంకారం కాదు, మేకప్ లేసిన అలంకారం కాదు, చక్కగా సంస్కారంతో కూడినటువంటి చదువు ఒక్కటే నీకు అలంకారం. మిగిలిన అలంకారాలన్నీ కూడా ఈరోజుండి రేపు పోయేదే, కానీ చదువు మాత్రం ఎక్కడికి పోదు అనేటువంటి దాన్ని నేను నిజంగా పాటించిన మనిషిని నేను. అసలు ఆ చదువు లోకం తప్ప నాకు రెండో ప్రపంచం తెలిసేది కాదు. ఇంకా అక్కడి నుంచి ఒక సంవత్సరం అయిపోయినాక ముందు ఇష్టం అయిష్టంగానే సంస్కృతం చదువా ఈ తెలుగు చదువా అని బాధతోనే వెళ్ళాను. అయినా సరే సంవత్సరం గడిచిన తర్వాత నాకు సంస్కృతం మీద బాగా పట్టొచ్చింది. అందుకే ఇప్పుడు అంత బాగా మాట్లాడగలుగుతాను సంస్కృతం మీద. అసలు ఎట్లా, మా మాస్టర్ గారు సన్యాసశర్మ గారు, ఆయన శ్లోకం చెప్తూ ఉంటే నాకు ఇక్కడ నేను అప్ప వెంటనే వచ్చేది లేచి మాస్టర్ గారు అప్పచెప్పునానేదాన్ని. ఆ ధారణ ఏకసంత గ్రహ అంటారే, అది చూసి ఆయన చాలా సరిపోయేవారనమాట. ఈ అమ్మాయికి ఎంత బాగా సంస్కృతం అబ్బిందమ్మా, ప్రపేదిరే ప్రాక్తన జన్మ విద్యా అని కాళిదాసు గారు చెప్పారు, నిన్ను చూస్తుంటే అది అర్థమవుతుందని ఆయన అన్న. అట్లాంటివన్నీ నేను మర్చిపోలేను. కొండవీటి వెంకటకవి గారు మాకు వ్యాకరణాలు చెప్పేవారు, బాల వ్యాకరణం చిన్నైశ్వరి గారిది. ఇట్లా దిగ్ధాంతుల బాగా ఉద్దండులైనటువంటి లెక్చరర్స్ ఉన్నారు. ఆ తర్వాత సాహిత్యం ఇటు సంస్కృతము అటు ఆంధ్రం రెండు భాషలు చదువుకున్నాను నేను. అందులో 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత అప్పుడు ప్రైవేటుగా ఎంఏ కట్టాను నాగార్జున యూనివర్సిటీకి, ఇంట్లో ఉండే డిగ్రీ అయిపోయారు. డిగ్రీ అయిపోయిన తర్వాత డిగ్రీ ఏం చేశారు, ఆర్ట్స్ చేశారా? సంస్కృతం తెలుగు ఇది 5 సంవత్సరాల కోర్స్ ఇది. 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్, 3 సంవత్సరాలు డిగ్రీ, 5 సంవత్సరాల కోర్స్ ఇది. ఇది అయిపోయినాక మళ్ళీ ఎంఏకి నేను నాగార్జున యూనివర్సిటీకి అప్లై చేశాను. తెలుగు మరి, తెలుగు సంస్కృతం కూడా ఉంటుంది అందులో. మళ్ళీ నేను ఇంట్లో ఉండి బ్రహ్మాండంగా పాస్ అయ్యాను, ఎంఏ పాస్ అయ్యాను. ఎంఏ పాస్ అయిన తర్వాత ఎంఫిల్కి తెలుగు యూనివర్సిటీ ఇక్కడ హైదరాబాద్ అప్లై చేసుకున్నా. తర్వాత ఎంట్రన్స్ పాస్ అయ్యాను, వచ్చి ఎంఫిల్ పూర్తి చేశాను. ఎంఫిల్ పూర్తి అయిపోయిన తర్వాత ఇక అప్పుడు పిహెచ్డి చేద్దామని చెప్పి అప్పటికి ఎన్టీఆర్ గారు పరిచయం అయింది నాకు. పరిచయం అయినాక వారిని అడిగాను, నాకు పిహెచ్డి చేయాలని ఉందండి, మీరు చెప్పరా ఇక్కడ తెలుగు యూనివర్సిటీలో చేరతాను. పాపం ఎన్టీఆర్ గారు ఫోన్ చేసి, అప్పుడు నారాయణ రెడ్డి గారు వీసీ మనకి తెలుగు యూనివర్సిటీకి, ఫోన్ చేసి చెప్పారు, నా ముందే చెప్పారు, పాప మా అమ్మాయి చదువు చాలా ఇష్టము, తను పిహెచ్డి చేస్తానంటున్నారు మీరు అంటే. నాకు ఆయన ఇవ్వాల సీట్ ఇవ్వాల మరంటే ఏమైందో అప్పుడు ఎక్కువ. అప్పుడు ఎన్టీఆర్ గారు పరిస్థితి ఏంటి? ఆయన పదవి లేదు, పదవి లేదు లేదు అప్పుడు గవర్నమెంట్ పడిపోయినట్టుంది అనుకుంటా. 91లో నాది ఎంఫిల్ అయిపోయింది. అప్పుడు 91 అంటే గవర్నమెంట్ లేదుగా ఎన్టీఆర్ గారికి. సరే నాకు సీట్ ఇవ్వలేదు, ఇవ్వకపోయినా కూడా నేను తర్వాత ఇక మళ్ళీ ఎన్టీఆర్ గారితో పెళ్ళి అయిన తర్వాత అప్పుడు పిహెచ్డి చేద్దామని అనుకున్నా. కానీ అప్పుడు కూడా చేయలేకపోయాను, పనులు ఒత్తిడి రాజకీయాలు వీటన్నిటితో నేను అస్సలు చేయలేకపోయాను. మళ్ళీ 2002లో 96లో పార్టీ అధ్యక్షురాలని అయ్యాను. 96 జనవరి ఆయన వెళ్ళిపోయారు మమ్మల్ని విడిచిపెట్టి. ఆ తర్వాత ఇక పార్టీ ఎలక్షన్స్ ఇది ఒక ప్రపంచం అయిపోయింది. దీంట్లో ఉండి మళ్ళీ నేను 2000 అయినా విడిచిపెట్టలే. ఎన్టీఆర్ బయోగ్రఫీ రాయటానికి ఆయన జీవితంలోకి వచ్చాను, అది పూర్తి చేయాలనుకున్నాను, చేశాను. 2 వాల్యూమ్స్గా రాశాను అది. ఆ తర్వాత ఇది పిహెచ్డికి చేసి, ఎందుకంటే ఎన్టీఆర్ గారు టైం అయ్యో ఎన్టీఆర్ గారు ఉన్న టైంలో చేసి ఉంటే ఏదో ఎవరో రాసి ఇచ్చి ఉంటారులే
పేరు ఆమె పెట్టుకుని ఉన్నారు అని ఉండేవాళ్ళు. నాకు అసలు ఎంత వ్యతిరేకమైన, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో నేను పిహెచ్డి చేశాను. పైగా అప్పుడు వీసీ గారు కూడా నీది 5 సంవత్సరాలు అయిపోయింది అప్లై చేసి చెల్లదని చెప్పి అన్నారు. మళ్ళా నేను దానికోసం కోర్టుకి వెళ్తానని చెప్పి చాలా అన్ని ఫైటింగ్ చేయాల్సి వచ్చింది. నాకు చేసి మొత్తానికి నేను మళ్ళీ తెలుగు యూనివర్సిటీకి అప్లై చేసి ఎన్టీఆర్ గారి మీద, ఎన్టీఆర్ గారి పురాణ పాత్రల మీద నేను చేశాను అన్నమాట. భారతీయ సంప్రదాయం, భారతీయ పురాణ సంప్రదాయం, చలనచిత్ర రంగం, ఎన్టీఆర్ పురాణ పాత్రల శైలి శిల్పం సబ్జెక్ట్ ఇదన్నమాట. ద ఇండియన్ మైథలాజికల్ ట్రెడిషన్, డాక్టర్ ఎన్టీ రామారావుస్ ఫిల్మ్ స్టైలైజేషన్ ఇదన్నమాట సబ్జెక్టు. దీని మీద నేను పిహెచ్డి చేసి డాక్టరేట్ తీసుకున్నాను. అన్నీ స్వయంగా సాధించుకున్నటువంటి, ఎవరి హెల్ప్ లేకుండా అట్లాగా నా జీవితం అంతా అట్లా స్వయం కృషితోనే ముందుకెళ్ళింది. మేడం, మీరు వీసీ నారాయణ రెడ్డి గారికి అంటే మీకు సీటీవమ్మని ఎన్టీ రామారావు గారు చెప్పారు, నేను ఎన్టీ రామారావుని అడిగాను కొంచెం కాస్త చెప్పండి నేను పిహెచ్డి చేయాలన్నప్పుడు, అంటే ఎన్టీ రామారావు గారితో అంతగా అడిగేంతలా మీకు ఎప్పుడు పరిచయం ఏర్పడింది? అసలు ఎన్టీ రామారావు గారితో అసలు ఎప్పుడు చూశారు, ఎప్పుడు పరిచయం ఏర్పడింది? నిజం చెప్పాలంటే సరే, మేము వీరాభిమానులు అనడంలో అది మామూలు మాట. ఎందుకంటే కోట్లాది మంది ఆయనకి ప్రాణం ఇచ్చేటువంటి అభిమానులు ఉన్నారు. అందులో మేము కూడా ఒకటి, మా కుటుంబం కూడా ఒకటి. మా దేవుడి గదిలో ఆయన ఫోటో ఉంటుంది ఎప్పుడు కూడా, ఇప్పుడు ఉంటుంది. నాకు అదొక అలవాటు. ఆ ఫోటోకి రోజు మా అమ్మ దండం పెడుతూ నన్ను కూడా దేవుడు ఈయన దండం పెట్టమనేది. ఒక పువ్వు పెట్టి దండం పెట్టుకొని వెళ్ళేదాన్ని స్కూల్కి. అట్లా మాకు ఒక అనుబంధం, అభిమానం ఎన్టీఆర్ గారికి. చనిపోయిన వాళ్ళకి కదా పూలు పెట్టి దండం పెడుతుంది, అట్లా కాదు కదా దేవుడికి పెట్టుకుంటాం కదా, అట్లాగనమాట మా దృష్టిలో దేవుడు ఆయన పెట్టేవాళ్ళం. ఆ తర్వాత ఇక దేవుడికి ఇవన్నీ ఉండవు కదా. తర్వాత కానీ నేను ఎప్పుడు ఎక్కడ చూడగలను, నేనెక్కడో తాడిపూరులో ఒక మారుమూల మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన అమ్మాయిని నేను. ఆయన ఎక్కడ అప్పుడు మరి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఆయన, ఆయన కలుసుకోవటం ఎట్లా? అందుకే ఒక పోయిటరీ రాసుకున్నాను. నింగి అంచున నీవు, నేల తాకున నేను, కలిసేది ఎలా, మనసు తెలిసేది ఎలా. సూపర్ మేడం, నాకు నేనే రాసి పెట్టుకున్నాను అన్నమాట. అక్కడెక్కడో ఆకాశంలో నువ్వున్నావు, భూమి మీద నేనున్నాను, నిన్ను కలుసుకునేది ఎప్పుడు, నేను నా మనసు చెప్పేది ఎప్పుడు, మీ అభిమానిని ఎట్లా చెప్పగలను నేను చెప్పి బాధతో రాసుకున్నాను. ఆయన పార్టీ పెట్టిన తర్వాత 82 పార్టీ పెట్టారు కదా తెలుగుదేశం, అప్పటి వరకు నేను ఏనాడు ఎన్టీఆర్ గారిని వినటమే, ఆయన సినిమాలు చూడటమే తప్ప ఇది తెలియదు. ఒక్కసారి మర్చిపోయి 7వ క్లాసులో ఉన్నప్పుడు నిండు సంసారం సినిమాకి ఎన్టీఆర్ గారు ఆ సినిమా రిలీజ్ ఫంక్షన్కి వచ్చారు పొన్నూరు. ఇంకా మాకప్పుడే రీసెస్, ఆ రీసెస్ టైంలో ఎన్టీఆర్ గారు వస్తున్నారంటేనే ఒక గాలి వార్త వచ్చింది. పిల్లలందరూ చిన్న పిల్లలు, ఇంత అందరం చేతులు చేతులు ఇలా పట్టుకొని, 7వ క్లాస్ అంటే చిన్న పిల్లలమే కదా, ఆ రోడ్డు మీద అడ్డంగా నిలబడ్డాం ఆయన కారు ఆపడానికి. సరే ఇట్లా పట్టుకుని నిలబడేసరికి ఆగారు, ఆగి ఆయన దిగారు. ఆ దిగటమే చూశాను, అంతే. ఆ తర్వాత ఏం చూశానో కూడా నాకు తెలియదు, అంత అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయాను నేను. ఒక నల్ల ప్యాంటు, నల్ల ఇది ఫుల్ షర్టు, ఆ తర్వాత ఒక పచ్చటి శరీరం, ఎంత అందం అసలు నాకు ఏమి తెలియలే. ఇకంతే, ఎప్పుడు మళ్ళీ లోపల పెళ్లి కొట్టారు, పిల్లలందరూ వెళ్ళిపోయారు, నేను మాత్రం కారు వెళ్ళిపోయింది, నేను మాత్రం రోడ్డు మీద అట్లా బొమ్మలాగా నిలబడున్నా. మా హెడ్ మాస్టర్ వచ్చి చెవి మెలేసి లోపలికి తీసుకెళ్ళాడు. అది ఇన్సిడెంట్ గుర్తుంది చిన్నప్పుడు. అది తర్వాత ఇంకా ఎప్పుడు ఆయన కలుసుకుందంటే 82లో పార్టీ పెట్టినప్పుడు. అప్పుడు నాకు చిన్న బాబు, పక్కనే రోసయ్య గారి సినిమా హాల్ ఉంది, ఆ హాల్ లక్ష్మీ సినిమా హాల్ ఏదో ఇక్కడ హైదరాబాద్ తెనాలి, తెనాలిలో. ఆ హాల్లో ఎన్టీఆర్ గారు వస్తున్నారు, మీటింగ్ ఉందని చెప్పి ఉదయం 10 అనౌన్స్ చేశారు. సరే అది రోసయ్య గారిది కాదని మొన్న చెప్పారు పాపం, హాల్ ఆయనది కాదట. సరే 10 చిన్న బిడ్డ ఇంట్లో అమ్మ దగ్గర వదిలేసి వెళ్ళిపోయా. ఇంకా ఆయన చూడండి, ఇంక ఈ ప్రాణం నిలవదు అనిపించింది. వెళితే ఏమి జనం, ఆ జనం ఎట్లాగో తోసుకొని హాల్ లోపలికి వెళ్ళగలిగాము. నేను తెలుగుదేశం మీద అప్పుడు పాట రాశాను, ఆ పాట ఆయన స్వయంగా ఇద్దామని. సరే 2:10, 11 ఒంటి గంట, ఇప్పుడు గుర్తులేదు, తెలుగుదేశం మీద తెలుగుదేశం పిలుస్తుంది ఏదో కదిలి రండి సోదా అక్కలారా అమ్మలారా అంటే ఏదో మంచి గేయం రాశాను నేను.
ఒకటైపోయింది, రెండైపోయింది, మూడైపోయింది, నాలుగైపోయింది. పిల్లాడు ఇంట్లో ఏడుస్తున్నాడనే జాస లేదు, ఇంకా వస్తాడు, ఇంకా వస్తాడు. ఐదైపోయింది, ఆరైపోయింది, లోపల చెమట, మాకు కాసేపు చచ్చిపోయే పరిస్థితి. అయినా ఏ క్షణమైనా వస్తారేమో. ఉదయం 10 అనౌన్స్ చేస్తే సాయంత్రం 6 గంటలకు వచ్చారు. ఇక ఆయన వచ్చేసరికి ఇంకా జనం మొత్తం ఎగబడ్డారు. ఇక ఇంక నేను ఎక్కడ ఉండాను, అర్భగ్రాలని ఎక్కడో మూలన ఇరుక్కుపోయాను. అయినా సరే ఎట్లయినా సరే ఆయన తాకాలని ఆ జనం మధ్యలో నుంచి చెయ్యబో అంటే ఆయన కాలు తగిలింది నాకు. అమ్మ చాలు ఈ జన్మకి ఇది అని కాలు అట్లా గట్టిగా పట్టుకొని ఇట్లా కళ్ళగదుకొని ఇక ఈ పేపర్ ఇద్దాం అని చూస్తే మొత్తం ఇలాగ చిరిగిపోయింది చేర్చామట్లు. ఇంక పేపరే చిరిగిపోతుంది, అందులో గేయం ఎక్కడ? అది నా కథ అది. మీరు చెప్పారు నింగి అంచున మీరు నేల చాటు నేనని మీరు ఒక ఇది రాసుకున్నాము అనేసి. ఇప్పుడు మామూలు అభిమానం ఉంటుంది కానీ ఆ ఫీల్ ఎందుకు వచ్చింది ఎన్టీ రామారావు అంటే ఆయన మహానటుడు ప్లస్ అంటే ఫ్యాక్టర్ కూడా చాలా పెద్దది, మీరు ఒక చిన్న అమ్మాయి కదా, ఆ ఫీలింగ్ ఎందుకునింది, అది ఎలాంటి ఫీలింగ్ అసలు అప్పట్లోనే? అప్పట్లో ఏ ఫీలింగ్ లేదని ఒకటే ఫీలింగ్, ఆ దేవుడు లాంటి మనిషిని చూడాలి. ఇప్పుడు నాకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కూడా చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసేసరికి మా ఇంట్లో ఫోటోలన్నీ కూడా నేతాజీ, స్టాలిన్, లెనిన్ మూడు ఫోటోలు కనపడే. మీసాల ఆయన మీసాల తాత అని మేము పిలిచేదాన్ని, టోపీ తాత, మీసాల తాత అండి. ఇంకా వాళ్ళని చూస్తూనే పెరిగాను నేను. ఎప్పుడు కూడా అదే అనుకుంటున్నా, నాన్న నేతాజీని ఎప్పుడు చూపిస్తావు? ఓ పాట కూడా ఉంది, ఢిల్లీ చలో భరతనేత భాగ్యదాత బోసుబాబు పిలిచిరా అనే మంచి పాట ఒకటి. అది మాకు రక్తం ఉడకలేదు, కమ్యూనిస్టులం కదా, చాలా అసలు ఎట్లా అని మరిగిపోతుండేది. నాన్న నన్ను తీసుకెళ్ళవా, ఢిల్లీ తీసుకెళ్ళవా, ఇప్పుడు ఎక్కడ ఉంటాడమ్మా, ఆయన చనిపోయి ఎన్నాడైపోయింది, నువ్వు ఆలస్యంగా పుట్టావనేవాడు మా నాన్న. అట్లా ఒక అభిమానం ఎన్టీఆర్ గారి మీద కూడా పెరిగినటువంటి మమకారం. సినిమా చూసినప్పుడల్లా గొప్ప ఫీలింగ్ వస్తుంది కదా, ఇంత అందంగా ఉన్నారు దేవుడు, కృష్ణుడు, రాముడు, అబ్బా ఈయన అసలు జీవితంలో చూడగలమా అని అప్పుడు అట్లాంటి ఫీలింగ్లు రాసుకున్నటువంటి. నింగి అంచున నీవు నేల తాకున నేను, కలిసేది ఎలా మనసు తెలిసేది ఎలా అని రాసుకున్నటువంటి. నా అదృష్టం అది. అసలు కలగాదు, ఆయన ఆఫర్ ఇచ్చే వరకు కూడా ఆలోచనే లేని దాన్ని నేను చెప్పాలండి. లక్ష్మీ పార్వతి గారు అదే అదే చెప్తున్నా, ఆ వరవడి వస్తుంది ఆ క్రమంలో. ఆ తర్వాత అక్కడ ఆ విధంగా రసాభాస అయిపోయింది. ఇంటికి వచ్చాక మా అమ్మతో బాగా చివాట్లు తిన్నాను, పసిబిడ్డను వదిలిపెట్టి ఎక్కడికి పోయావు నువ్వు, అసలు అభిమానానికైనా హద్దులు ఉండాలా, పాపం పాల కోసం కుక్కబట్టి ఏడుస్తూ ఉన్నాడు అని చెప్పి అప్పుడు గుర్తొచ్చాడు వాడు నాకు. అభిమానం ముందర కుమారుడు కూడా గుర్తు, అభిమానం ముందు అవును కదా పాపం పసిబిడ్డాము అని చెప్పి నిజంగా బాధపడ్డా. అవును కావాలా పాపం అనిపించింది, బాధపడ్డాను నేను. అయ్యి చాలా జాలేసింది, పాపం ముడిలిపోయి ఉన్నాడు పిల్లాడు మొహం చూస్తే. సరే ఏం చేస్తా, ఒక్కసారన్నా చూడాలని తప్పన జీవితంలో నెరవేర్చుకోవాలనుకున్నాను. వారేం కోపడలేదా ఆయన? అసలు ఇంకా అది అతను లేడు, ఊళ్ళో లేడు, ఊళ్ళో లేడు అప్పుడు. సరే అది అయిపోయింది, దయచేసి మీ వారు అనొద్దు. అది అయిపోయిన తర్వాత ఇంకా నేను మళ్ళీ ఎప్పుడంటే ఇక తెలుగుదేశం పార్టీలో చేరాను నేను కూడా. చేరి సభ్యత్వం, ఫస్ట్ సభ్యత్వం తీసుకుంది నేను అక్కడ తెనాల్లో. ఈ మహిళా వింగ్లో నాకు సెక్రటరీ పోస్ట్ ఇచ్చారు, ఒక డాక్టర్ ఉండేది కస్తూరి గారని, ఆమె ప్రెసిడెంటు, నేను సెక్రటరీ. ఇక చూడు ఆ పార్టీలో చేరిన రోజు ఏంటో నిజంగా పదవి వచ్చినంత ఆనందం గవర్నమెంట్లో. నిజంగా ఇళ్ళిళ్ళు తిరిగి మెంబర్స్గా చేర్పించడం ఎంత ఉత్సాహంగా చేసేదాన్ని అంటే నేను. నా అంత మెంబర్షిప్ ఎవరు చేర్పించుండరు తెనాల్లో, అంత ఉత్సాహంగా పనిచేసి. ఎప్పటికైనా ఈ వార్త ఆయనకి చేరుతుంది, ఒక అమాయకత్వం అన్నమాట. నాలాంటి వాళ్ళు ఎంతోమంది పనిచేస్తూనే ఉంటారు కదా. లక్ష్మీ పార్వతి చాలా మెంబర్షిప్ చేర్పించిందనే మాట ఎవరైనా ఆయనకి చెప్తారేమో అనే, కానీ ఎవరు చెప్తారు, ఎవరు గొప్పవాళ్ళు చెప్పుకుంటారు తప్ప రాజకీయాల్లో. అదొక అమాయకత్వం. అది అయిపోయిన తర్వాత ఉపేంద్ర గారు ఒకసారి అనుకోకుండా వచ్చారు తెనాలి. వచ్చినప్పుడు అక్కడ మేము ఒక ఆఫీసు, తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఓపెన్ చేసాం. దాన్ని ఆయన ఇనాగ్రేట్ చేశారు. చేసిన తర్వాత మేము మా ఇంటి టీ పీల్చాము, టీకి వచ్చారు. టీ తాగిన తర్వాత అప్పుడు చెప్పాను నేను, చాలా వీరాభిమానం అండి, ఒక్కసారి గెలిపించండి ఎన్టీఆర్ గారిని, దేవుడు అండి మాకు అని చెప్పి రిక్వెస్ట్ చేశాను. సరేలేమ్మా చూద్దాము అని అన్నారు. ఇక అంతే, ఆయనకి ఎప్పుడు ఉత్తరాలు రాస్తుండేదాన్ని నేను ఉపేంద్ర గారికి,
అప్పట్లో ఉత్తరాలే కదా, ఫోన్ లేవు కదా. ఉపేంద్ర గారు పరిపాలనలు ఎట్లా ఉందండి అట్లా అనుకుంటున్నారు, ఎందుకంటే ఎవ్వరు ఆయన తిట్టినా భరించలేకపోయేదాన్ని నేను, అట్లా బాధ కలుగుతూ ఉండేది. సరే 83లో ఆయన పదవి దించడం, దాని మీదకి అసలు ఇంటికి పోలేదండి మేము, మా మహిళా సంఘ సభ్యులందరం కూడా. ఆయన పదవి ఎక్కేదాకా తిరుగుతూనే ఉన్నాం జనాలు. నేను ఉపన్యాసాలు ఫస్ట్ టైం రాజకీయ స్పీచ్ నేను ఇచ్చింది, ఆ తర్వాత మిగిలిన వాళ్ళు పాటలు పాడటం, ఇట్లా రకరకాలన్నమాట. గుంటూరు జిల్లా అంతా తిరిగాము మేము, భవానీ గారంతా. అప్పుడు కూడా నేను ఆయన్ని కలవలేకపోయాను. తర్వాత మళ్ళీ ఆయన పవర్కి వచ్చారు, అప్పుడు ఆనందం ఇంకా. ఆ తర్వాత ఇక 85 నేను 85లో అమెరికా తానా సభలకు వెళ్ళటం జరిగిందండి. అమెరికా వెళ్ళాము, అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ ఉపేంద్ర గారు కలిశారు మాకు. అమెరికాకి ఎవరి తరఫున వెళ్ళారు మీరు తానా సభలకు? తానా సభ వాళ్ళు ఇన్వైట్ చేశారు, అతన్ని ఇన్వైట్ చేశారు హరికథ కోసం, అతను సుబ్బారావు గారిని ఇన్వైట్ చేస్తే అతనితో పాటు నేను కూడా వెళ్ళాను తానా సభలకి. వీరగంధం సుబ్బారావు వెళ్ళాము, వెళితే అక్కడ ఉపేంద్ర గారు కలిశారు. కలిసినప్పుడు నేను మళ్ళీ గుర్తు చేశాను, ఏమండి మీరు మమ్మల్ని పిలుస్తా అన్నారు, ఆయన చూపిస్తా అన్నారు దగ్గరగా, మీరు పిలవలేదండి అని చెప్పంటే, తప్పకుండా అమ్మా నా మాట నిలబెట్టుకుంటాను చూడండి. నిజంగానే నేను ఉపన్యాసాలు చెప్పేదాన్ని అండి ఆ రోజుల్లో. భారతీయ ధర్మం, హిందూ ధర్మం వీటన్నిటివి నాకు చిన్న వయసుకే ఎన్నో సన్మానాలు జరిగినాయి. తిరుపతి దేవస్థానం కూడా చేసింది. తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచారణ పరిషత్ ద్వారా ఈ తెలంగాణ జిల్లాలో నల్గొండ జిల్లాలో నేను నా ధార్మిక ఉపన్యాసాలు చాలా జరిగినాయండి. అందరికీ తెలుసు, ప్రతి దేవస్థానంలో దాదాపుగా నేను ఉపన్యాసం చెప్పాను. నేను నాకు మంచి పేరు ఉండేది, ఉపన్యాస కోకిల అని ఇట్లా పేరు ఉన్నాయి అప్పట్లో. అమ్మ ఆ తర్వాత ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది ఒక ఇన్విటేషను, ఏంటంటే ఇక్కడ మీ స్పీచ్ ఉంది, నవంబర్ 1 ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు మీరు మాట్లాడాలి. విషయం ఏంటంటే మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు శ్రీ నందమూరి తారక రామారావు గారి చేతుల మీదుగా సన్మానం ఉంటుందని. ఇక చూడండి పడిపోయాను ఇంకా అసలు, ఇంక నీ తిండి ఎక్కుతుందా నిద్ర పడుతుందా అసలు. ఎన్టీఆర్ గారి చేతుల మీదుగా అంటే ఇలా ఎదురు ఎదురు ఇంత దగ్గరగా చూస్తానా నేను ఆయన్ని, అసలు చూసి నేను నిలబడగలనా, ఏమైపోతాను ఇంకా అట్లా అండి. 2 రోజులు అసలు ఏంటో ఆ పరిస్థితి చెప్పలేను నేను. అట్లా అండి మొత్తానికి వెళ్ళటం ఢిల్లీలో వెళ్ళి కిషన్ రావు గారు ఆయన ఇన్ఛార్జ్ ఆఫ్ ఏపీ గెస్ట్ హౌస్, ఆయన అడిగాను ఒక ఫోటో తీసుకుంటామండి ఆయనతో, నేను కెమెరా తెచ్చుకున్నానని చెప్పి అడిగితే సరేనమ్మా చెప్పారు. ఆయన రూమ్ ముందుకు తీసుకెళ్ళి నిలబెట్టారు, ఎంతసేపు ఉన్న బయటికి రావట్లేదు. అంటే రాజీవ్ గాంధీ గారితో సమావేశం ఉందట, కొంచెంసేపటికి తలుపులు తెచ్చుకున్నాయి, ఆయన బయటికి అడుగు పెట్టారు. మళ్ళీ సేమ్ చిన్నప్పుడు ఎట్లాంటి స్థితితో ఇప్పుడు అదే పరిస్థితి, నాకు ఇన్నేళ్ళు వచ్చాయి చూసి, ఏంటి అసలు ఇది కళ వైష్ణవమాయో ఏదో యశోదనగానో నేను అన్నట్టుగా భాగవతంలో పద్యం అనుకొని, ఏంటి అసలు ఏం చూస్తున్నాను, సూర్యుడా చంద్రుడా ఈయన ఎవరో తెలియట్లేదు. కానీ అమ్మ త్వరగా వారు వెళ్ళాలి, నువ్వు ఫోటో తీసుకో అంటున్నారు. ఆ మాటలు చెవిని పడుతున్నాయి కానీ కెమెరా ఎక్కడుందో కూడా అర్థం కావట్లేదు నా చేతిలో, తిరిగిపోతుంది అస్సలు. అసలు అది కింద పడిపోయింది, నేను కింద పడిపోయాను. అంత భావోద్వేగం, అంత విపరీతమైన, అంత దగ్గరగా ఆయన చూసేసరికి తట్టుకోలేని ఉద్వేగంతో పడిపోయాను నేను, ఆయన కాళ్ళ మీద పడిపోయాను నేను. ఏడుస్తున్నాను ఒకటే ఏడుపు, నా బాల్యం నుంచి పెంచుకున్న అభిమానం అంతా ఆ కళ్ళనీళ్ళ రూపంలో ఆయన పాదాలన్నీ కడిగేస్తే ఆయనకు అర్థమైంది ఎంత అభిమానం ఈ అమ్మాయికి అనుకున్నారు. ఫస్ట్ మా పరిచయం అట్లా జరిగిందండి. మాట్లాడారు మీరు అప్పుడు? మాట్లాడారు, లేపి ఆయన భుజాలు బట్టి పైకి లేపి కళ్ళనీళ్ళు తుడిచి ఏడవద్దు, చాలా సంతోషంగా ఉంది మీ అభిమానానికి, ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగితే చెప్పాను, ఇట్లా తెనాల నుంచి వచ్చాము, నేను ఎంఏ చేశానండి, తర్వాత నేను ఉపన్యాసాలు చెప్తుంటాను, ఆధ్యాత్మిక ఉపన్యాసాన్ని అట్లా పరిచయం అయినాక, కృష్ణరావు గారు మీరే ఫోటో తీయండి మాకని చెప్పి ఇలా పక్కన నిలబెట్టుకుని ఫోటో తీయించుకున్నారు ఆయన. మళ్ళీ ఆ సాయంత్రం ఆయన చేతుల మీదుగా సన్మానం, ఇక అమ్మయ్యా చాలు ఈ జన్మ కోరిక నెరవేరింది, ఎన్టీఆర్ గారి దగ్గరగా చూసాము, ఫోటో దిగాము, ఇంకేం కావాలి, పలకరించారు నోరార, ఇంక చాలు ఇది అనుకున్నాము. ఇంకొచ్చేసిన తర్వాత మళ్ళీ పార్టీ సభ ఇక్కడ ఈనాడు మహానాడు జరిగింది హైదరాబాద్లో,
మహానాడు జరిగితే ఆ మహానాడికి గుంటూరు జిల్లా నుంచి మహిళలందరూ బస్సు వేశారు, మాకు ఎమ్మెల్యే వేశారు. ఆ బస్సులో మేము వచ్చాము. ఎమ్మెల్యే ఎవరు మేడం? అప్పుడు ఎవరు, అన్నాబొత్తున సత్యనారాయణ గారా, మాకు తెనాలి ఎమ్మెల్యే. మరి గుంటూరు ఎవరో గుర్తులేదు నాకు, నిజంగా గుర్తులేదు గుంటూరుకి ఎవరున్నారో అప్పుడు. సరే ఆ బస్సులో వచ్చాము. బస్సులో వచ్చిన తర్వాత అంత మీటింగ్ అయిపోయింది. 14 కిలోమీటర్లు నడిపించారు ఆ రోజు. అందరం కాళ్ళు పట్టుకుపోయి ఉన్నాం, అల్లాడిపోతున్నాం నొప్పులతో. సరే అంతా అయిపోయి ఆ డయాస్ నుంచి ఇంటికి వెళ్ళిపోదాము, గుంటూరు వాళ్ళంతా రావాలని చెప్పి పిలుస్తూ ఉన్నారు. సరే బ్యారికేడ్స్ అవతలేమో డయాస్ విఐపీలు ఎన్టీఆర్ గారు అందరూ అక్కడ ఉన్నారు. ఇటంతా మహిళలను కూర్చోబెట్టారు. సరే నేను లేచి బయలుదేరాను. ఇలా బయలుదేరుతున్నాను, అటువైపు కూడా సడన్గా అనుకోకుండా ఇది ఇది అంటారే, ముందు జరిగేదానికి సూచనగా కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయని, వ్యక్తుల కలయిక కానీ సంఘటనలు జరగటానికి కానీ దానికి సూచనగా కొన్ని జరుగుతాయి అంటారు. ఇప్పుడు ఆ ఢిల్లీతోనే ఆగిపోయి ఉంటే ఇక మా పరిచయం అంతే ఉండేది, ఎందుకంటే నేను హైదరాబాద్ రాలేను, వచ్చిన ఆయన కలవలేను, నాకు కష్టం కదా. కానీ దానికి అనుబంధంగా లింకప్ అన్నమాట అది. ఎట్లా జరిగిందో చూడండి, ఇది ఇవే ఇన్సిడెంట్, అనుకోనటువంటి సంఘటనలు. ఇటు నేను వెళ్తున్నాను, అటు ఆయన వస్తూ ఉన్నారు. సరిగ్గా ఇద్దరం కూడా బ్యారికేడ్ అవతల ఆయన, యువతలు నేను, ఆ మూలకు వచ్చేసరికి స్పష్టంగా ఒకరి ముఖం ఒకళ్ళు కనపడేటట్టు లైట్ వెలుతురులో బాగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ మూల రాగానే ఇద్దరం పక్క పక్కనే ఉన్నాము. ఇంకా వెంటనే నాకు అవకాశం వచ్చింది, మళ్ళీ కాళ్ళకు దండం పెట్టాను నేను. వంగి కాళ్ళకు దండం పెట్టి ఇట్లా కళ్ళకు అద్దుకుంటే ఒక్క నిమిషం ఇట్లా చూసి, లక్ష్మీపార్వతి గారు గారు గారని అంట, లక్ష్మీపార్వతి గారు అంటే చూడండి అసలు ఎక్కడ ఢిల్లీలో ఎలా గుర్తుపెట్టుకున్నారు ఆయన. ఏదో ఒక్క సందర్భం ఒక్క గంట సేపు చూసిన దానికి కోట్లాది మంది జనంలో ఆ పేరు గుర్తుపెట్టుకున్నారంటే ఆయన మనసులో మా ఆ ఫస్ట్ కలిసినటువంటి మా అభిమాన నా అభిమానాన్ని ఆయన గుర్తుపెట్టుకున్నట్టే కాదు అని నాకు ఎంత మా స్వా అప్పుడు వెంటనే స్వామి అన్న, స్వామి మీరు గుర్తుపెట్టుకున్నారా నా పేరు? ఎట్లా గుర్తుపెట్టుకున్నారు అంటే ఒక్క నవ్వు వేశారండి. ఇక ఆ నవ్వుతో ఏ సూర్యుడు పోటీ పడతాడు, ఏ చంద్రుడు పోటీ పడతాడు నాకు అర్థం కాదు. అంత అందమైన నవ్వు నేను ఎక్కడా చూడలేదు ఇంతవరకు. ఇంకా అప్పుడు ఇక అన్నాక స్వామి నాకు మీ టైం కావాలి, మీతో మాట్లాడాలన్న, ఎందుకో వచ్చింది అనేసరికి అవునా అని పక్కనే పిఎస్ గారు ఉన్నారు, రేపు నాకే టైం ఉందో చూడు, అప్పుడు సీఎంగా ఉన్నారు ఆయన. అన్నాక రేపు 11 గంటలకు ఖాళీ ఉందన్నారు. ఇంకంతే, ఓకే లక్ష్మీభారతి గారు 11 గంటలకు కలుద్దాం, అబిడ్స్ మా ఇంటికి రండి అని చెప్పి వెళ్ళిపోయారు. ఈ పంచి ఇలా తీసి జేబులో ఇలా పెట్టుకొని వెళ్ళిపోయారు ఆయన. ఇక నేను ఈ బస్సు గిస్సు జాంతానే అది 1985 అక్కడ అది అయిపోయినాక నవంబర్ అయిపోయిన తర్వాత అయితే 86 అయిపోయి ఉండాలి ఇక్కడ, అంతే కదా, 86లో అయి ఉండాలి. 86 మహత్తరమైన రోజులు మీరు గుర్తుపెట్టుకోవాలి కదా. అది 86 అంటే మహానాడు గుర్తుంటుంది, May 28 ఈరే కొంచెం. అందువల్ల వచ్చి ఇక మరుసటి రోజు 11 గంటలకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంట్లో ఉండి మరుసటి రోజు ఇంటికి వెళ్ళాము. ఇక చూడండి మా మధ్య గంట సేపు చర్చ. ఒక ముఖ్యమంత్రి, నేను అప్పటికి లెక్చరర్గా చేస్తున్నానా, చేయట్లేదు నేను ఇంకప్పుడు లెక్చరర్గా చేయట్లా. ఇక చాలాసేపు పురాణాలు నేను చెప్పాను, నేను ఉభయ భాషా ప్రయాణం చదువుకున్నానండి, ఇలా ప్రసంగాలు చేస్తూ ఉంటాను నేను, నాకు హిందూ ధర్మం అన్న అవి చాలా ఇష్టం అని చెప్పి చెప్పానమాట. చెప్పాక నాకు అదే ఇష్టం కదా, చాలా ఇష్టం కదా అని ఇంకా ఆయన ఏవో కొన్ని ప్రశ్నలు అడిగితే నేను టకటకాయ చెప్పేశాను వాటిని గురించి. ఇక ఏవో కొన్ని సందేహాలు అడిగారు, సంస్కృతం బాగా వచ్చా అన్నారు, కొన్ని శ్లోకాలు చెప్పాను, నాకు ఆ సంస్కృతమే రాదు, నేర్చుకోవాలని ప్రయత్నం చేశాను రాలేదన్నారు. ఇట్లా చూడండి ప్రతి మాట నాకు గుర్తుపెట్టుకున్నా రాలేదు, అదొక్కటే రాలేదు ఆయనకి. లంకాయాంపురి అని ఒకే ఒక వాక్యం వచ్చాడు. సినిమాలో డైలాగులు అసలు అవన్నీ తెలుగు కదా, అంటే తెలుగు అంటే అది సంస్కృత సమాసాలేలేండి, తెలుగు ప్రత్యయాలు తెలుగు ప్రత్యయాలు ఉంటాయి, దాని అంతా సంస్కృత సమాస కూడినటువంటిదే కదా భాష అంతా. ఇంకా ఆ తర్వాత ఆయనకి ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అని మనసులో పడిపోయింది. ఎంఐ బాగా చదువుకుంది, మంచి నాలెడ్జ్ ఉంది పురాణాల మీద వీటి మీద అని చెప్పి అనుకున్నారు ఆయన. నేను ఇంకొకటి అడిగాను, స్వామి ఎప్పుడు, స్వామి అని పిలవటం మొదలుపెట్టాను, స్వామి ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే నాకు అపాయింట్మెంట్ ఇస్తారా?
ఏమైనా ఎందుకు ఇవ్వను, తప్పకుండా మీరు వచ్చి మా పిఏ నంబర్ తీసి పెట్టుకోండి, మీరు ఫోన్ చేస్తే ఆయన నాకు చెప్తారు, చెప్పినప్పుడు నేను టైం అంటే తప్పకుండా కలుస్తాను నేను, మీరు బయలుదేరే ముందు చేయండి ఎందుకైనా మంచిది అని అన్నారన్నమాట. అదే మహాప్రసాదం అనుకున్నాము ఆ రోజుకి, అది నంబర్ తీసుకొని వచ్చేసాము. అనుకున్నామే కానీ కుదరటం, అది కలవటం అంత కుదరదు కదా, ఎక్కడో ఉండేటువంటి వాళ్ళు, హైదరాబాద్లో ఏం పని ఉండదు కదా. ఆ తర్వాత 89 ఆ తర్వాత నేను కాలేజీలో చేరాను. ఆ కాలేజీ నుంచి మళ్ళీ నాకు డిగ్రీ కాలేజ్ జాబ్ వచ్చింది, రఘురామయ్య కాలేజీలో, నర్సరావుపేట డిగ్రీ కాలేజ్. గవర్నమెంట్? గవర్నమెంట్ కాదు, అప్పుడు ఎయిడెడ్ కాదు, అది ప్రైవేట్ కాలేజీనే. సరే, ఒక ఇంటర్వ్యూ ద్వారా నేను సెలెక్ట్ అయ్యి కాలేజీలో వచ్చింది. నాకు వచ్చిన తర్వాత అప్పుడు ఎంఫిల్ చేయాలనుకున్నాను. నేను ఎంఫిల్ చేయాలనుకొని ఇంకా తెలుగు యూనివర్సిటీకి అప్లై చేస్తే నాకు సీట్ వచ్చింది. నా ఆనందం ఏంటంటే ఆయన టైం ఇస్తా అన్నారు. శుభ్రంగా నేను ఎంఫిల్ చేస్తూ రోజు ఆయన దగ్గరికి వెళ్ళి కాసేపు చూసి రావచ్చు, మాట్లాడు కావచ్చు అని అనుకుని, ఇది ఆనందం అన్నమాట నాకు. జాబ్ జాబ్ వదిలే ఎక్కర్లేదు, మధ్య సెలవు పెట్టుకొని వెళ్ళొచ్చు. ఎంఫిల్ చేస్తానంటే కాలేజీకి కూడా సపోర్ట్ ఇస్తారు వాళ్ళు, వాళ్ళకే మంచిది కదా, అసలు హయ్యర్ ఎడ్యుకేషన్ కదా అయితే, అందుకని వాళ్ళకి కూడా చాలా సంతోషం అన్నమాట. ఇక సరే 89 అప్లై చేశాను, 90 నేను జాయిన్ అయ్యానండి. ఇక్కడ 89 ఎండింగ్లో జాయిన్ అయ్యాను ఎంఫిల్. అప్పుడు బ్యాడ్ లక్ ఏంటంటే ఆయన గవర్నమెంట్ పడిపోయింది. 89 ఎలక్షన్స్లో అసెంబ్లీలో ఎన్టీఆర్ గారు గవర్నమెంట్ ఓడిపోయింది. ఓడిపోయింది నాకు ఈ విషయం తెలిసింది నిజంగానండి, చాలా దుఃఖపడ్డాను నేను. ముందు ఎట్లాగైనా సరే ముందు ఆయన పలకరించి రావాలి, ఎలా ఉన్నారో ఏంటో అని చెప్పి. నేను అప్పుడు కుటీరం నాచారంలో ఉంటున్నారన్నారు. అక్కడికి వెళ్ళానండి బస్సులు, అందుకు ఎంత కష్టపడి వెళ్ళానో నేను, ఎట్లయినా ఒక్కసారి కలవాలని వెళితే అక్కడ ఉన్నారు. ఉదయం 10 వెళ్ళాను, నాకు అపాయింట్మెంట్ లేదు, ఎవరూ చెప్పలేదు. ఎన్నిసార్లు నేను ఇట్లా చెప్పండి, ఒక తెనాల నుంచి వచ్చారు ఒక లెక్చరర్ అని చెప్పండి, లక్ష్మీ పార్వతి అని చెప్పండి, ఏందో పెద్ద నా పేరు గొప్ప అయినట్ట చెప్పండి అని చెప్పి, సరే అమ్మా అలాగే చెప్తా ఉంటారు, తిండి లేదండి, నీళ్ళు లేవు, అడిగిన వాళ్ళు లేరు, ఏంటంటే ఓడిపోయిన విషాదం కూడా ఉంటుంది కదా, ఇంకెవరో వస్తున్నారు పోతున్నారు. ఆ చెట్టు క్రింద అట్లాగే నిలబడి నిలబడి కాసేపు కూర్చున్నాను, ఎవరు మంచినీళ్ళు ఇస్తే తాగాను. తర్వాత ఎప్పటికో రమ్మని పిలుపు వచ్చింది. అప్పుడు ఈవినింగ్ 4 ఏమైందండి, అప్పుడు వెళ్ళాను, అప్పటికే ఒడిలిపోయి ఉన్నా నేను కూడా, నా శక్తి లేదు నాకు. ఇక వెళ్ళగానే ముందు పాదాలకు నమస్కారం చేసి కుర్చీ చూపించారు, కూర్చోండి లక్ష్మీ భారతి గారు అన్నారు. వద్దు స్వామి నేను కిందే కూర్చుంటాను, కిందే కూర్చున్నాను. కింద కూర్చున్నాక ఆయన మొహం పాపం డస్సిపోయి ఉన్నారు. అంటే ఎట్లయినా కొంచెం ఓటమి భారం ఉంటుంది కదా, అది అవమానమో మరి ఏదో కానీ కొంచెం మొహం నలిగిపోయినట్టున్నారు. నేను అడిగాను, స్వామి బాధపడుతున్నారా అన్నాను. అంటేను పడకూడదా అని అన్నారు. పడకూడదని కాదండి, మీలాంటి వాళ్ళు పడకూడదు నా దృష్టిలో అన్న నేను. అంటే ఆశ్చర్యంగా చూశారు, అంటే ఇంత చిన్న పిల్ల ఏం చెప్తుందా అన్నట్టుగా అనమాట. అవును స్వామి, ఎప్పుడూ కూడా గెలుపోవటములు అనేది మానవ జీవితంలో సహజం కదా, సుఖస్యానంతరం దుఃఖం, దుఃఖస్యానంతరం సుఖం, చక్రవత్ పరివర్తన తేజ, సుఖానిచ్చ దుఃఖానిచ్చ అని విన్నా వినే ఉంటారు మీలాంటి పెద్దలు. అందువల్ల సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తర్వాత సుఖం, ఒక చక్రం తిరుగుతుంటే ఆకులు పై ఆకులు కిందకి, కింద ఆకులు పైకి ఎలా వస్తుంటాయో, మనిషి జీవితంలో కూడా గెలుపు ఓటమి ఇలాంటివి ఇట్లాగే తిరుగుతుంటాయి కదా స్వామి. అందులో మీలాంటి వాళ్ళు అధికారం మిమ్మల్ని వరించింది తప్ప మీరు అధికారం కావాలనుకొని వెళ్ళలేదు. అయినా నాకు తెలిసినంతవరకు ఒక్క మాట చెప్తున్నాను, ఇప్పుడు ఎందుకు ప్రజలు ఓడించారు, గవర్నమెంట్లో ఏమి లోపాలు జరిగినాయో, ఎక్కడ ఏ తప్పు జరిగిందో అని ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవడానికి ఈ ఓటమి పనికి వస్తుందేమోనండి. మళ్ళీ నెక్స్ట్ మీరు బ్రహ్మాండమైన విజయం సాధిస్తారు, అందులో డౌటే లేదు. అందువలన ఇది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే బాగుంటుందండి, కనీసం మన మనసుకి ఒక తృప్తి ఉంటుంది అని చెప్పాను అన్న. ఎంత నచ్చినాయి అంటే ఆ మాటలు ఆయనకి, ఇట్లా ఎవరు మాట్లాడలేదు నాతో అని అంటారు. ఏమో స్వామి వాళ్ళ గురించి నాకు తెలియదు, నా వేదాంత ధోరణి నాది, నాకు చిన్నప్పటి నుంచి అబ్బింది ఇది,
అదే మాట మీకు చెప్పాను నేను. నా జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డాను, ఇప్పుడు పడుతున్నాను నేను. అయినా సరే నేను ఎప్పుడు నా గమ్యాన్ని మర్చిపోలా, నా లక్ష్యాన్ని మర్చిపోలా, నేను ముందుకు పోతూనే ఉన్నాను, నవ్వుకుంటూనే ఉన్నాను నేను. అన్నాక ఆయన కొంచెం ఆసక్తి, మళ్ళీ ఎప్పుడు వస్తున్నారు మీరు అన్నాడు. ఉంటున్నారా అన్నాడు. లే స్వామి, రాత్రి బస్సు ఉంది, నాకు వెళ్ళిపోవాలి. మళ్ళీ ఎప్పుడు వస్తున్న ఇట్లా నేను కాలేజీలో చేరాను. అది ఒక్కటి మిమ్మల్ని గతంలో కూడా అడిగాను నేను, మీ బయోగ్రఫీ రాస్తానని వద్దన్నారు. దయచేసి ఇప్పుడైనా నాకు అనుమతి ఇస్తే నేను మీ జీవిత చరిత్ర రాస్తాను స్వామి, నాకు పర్మిషన్ ఇవ్వండి అన్నా. సరే ఇప్పుడు కొంచెం ఇదిగా ఉంది కదా ఇబ్బందిగా, నేను అయినాక నేను చెప్తాను అన్నారు. సరే నాది ఎంఫిల్ అయిపోయింది, 91 అయిపోయింది నా ఎంఫిల్. అయిపోయి వెళ్ళిపోతూ కూడా చెప్పాను, స్వామి నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి అని చెప్పి. ఓకే నేను చేస్తాను, నేను పిలిపిస్తాను నేను అని అన్నారు. ఇక నేను వెళ్ళిపోయాను. వెళ్ళిపోయాక నా కుటుంబంలో నా సమస్యలు బాధలు చాలా తీవ్ర స్థితిలో ఉన్నాయి నాకు. నేను నాదంతా ఒక ఫిలాసఫీ మైండ్, అందుకే హిమడలేక నేను నర్సరావుపేట మా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయాను. నేను మా అబ్బాయిని తీసుకొని అక్కడే కాలేజీలో జాబ్ కనుక నేను అక్కడ మా అమ్మ నాన్నతో ఉంటా ఉన్నాను. నేను ఉంటా ఉన్నప్పుడు ఈయన దగ్గర నుంచి పిలిపి వచ్చింది. వచ్చిన తర్వాత ఇక హైదరాబాద్ వచ్చాక అనౌన్స్ చేశారు, తెలుగులో లక్ష్మీ పార్వతి గారు నా బయోగ్రఫీ రాస్తారు, అదేవిధంగా హిందీలో యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రాస్తారు. ఒక్కసారి అప్పటి వరకు ఎవరీ తెలియదు లక్ష్మీ పార్వతి పేరు, పెద్ద బ్లాస్ట్ అయిపోయింది. చాలా సిగ్గుగా అనిపించింది నాకైతే, మొహమాట వస్తున్నాను మొదటి నుంచి కూడా. ఫస్ట్ టైం వాళ్ళు వచ్చి ఆ ఫోటోలు అవి తీస్తూ ఉంటే చాలా ఇబ్బంది పడిపోయాను నేను. అట్లాగే ఆ తర్వాత మరుసటి రోజంతా పెద్ద న్యూస్ అంతా, ఇంకా అందరికీ సందేహం, అసలు ఇంత పెద్ద పెద్ద వాళ్ళు నారాయణ రెడ్డి గారు లాంటి మహామహులు ఉన్నారు, ఆయన బయోగ్రఫీ రాయాలంటే ఎంత పెద్దవాళ్ళు ఉన్నారు, అసలు ఎవరు ఈ లక్ష్మీ పార్వతి, ఆమెకేం తెలుసు, ఏమైనా పుస్తకాలు రాశారా, ఓ లెక్చరర్ అట, లెక్చరర్ ఆయన బయోగ్రఫీ రాసేంత సామర్థ్యం ఉందా, ఇలాంటి కామెంట్స్ కూడా చాలా వచ్చినాయి. అదంతా కూడా మీరంటే ఎన్టీ రామారావు గారు గుంటూరు తెనాలిలో ఒక సినిమా థియేటర్లో మీటింగ్కి వచ్చేటప్పుడు బాబుని వదిలేసి వెళ్ళాను అన్నారు మీరు. అంటే అప్పుడు వీరగంధం సుబ్బారావు గారితో మీకు ఎప్పుడు వివాహం అయింది? మాకు వివాహం అండి 78 అండి, 80 బాబు పుట్టాడండి నాకు. అంటే అప్పుడు మీరు డిగ్రీ మాత్రం పూర్తి చేశారా? అప్పటికి నాకు ఎంఏ కూడా అయిపోయింది అండి. ఎంఏ కూడా అయిపోయింది. బాబు నాకు కరెక్ట్గా 9th నేను ఫైనల్ ఎగ్జామ్ రాస్తా ఉన్నా గుంటూరు వెళ్ళి రాయటం, అందరూ ఆశ్చర్యపోయేవాళ్ళు. అసలు 9th అంటే ప్రమాదం కదా, మా ఊరు నుంచి తెనాల నుంచి ట్రైన్ ఎక్కి గుంటూరు వెళ్ళి అక్కడ ఎగ్జామ్ సెంటర్ మాకు నాగార్జున యూనివర్సిటీ ఎక్కడో ఇచ్చారు, హిందూ కాలేజీలో ఉన్న సెంటరు, అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రాసి మళ్ళా మధ్యాహ్నం ఎగ్జామ్ అయిన తర్వాత మళ్ళీ రైల్వే స్టేషన్కి వచ్చి ట్రైన్లో తెనాలు వచ్చి మళ్ళీ రే పరీక్షకు చదువుకొని తెల్లవారుజామున నా 5 ట్రైన్ దానికి వెళితేనే అందుకునేవాళ్ళు. ఎంత కష్టపడ్డానో చదువు కోసం అంటే. అందుకే నా కొడుకు ఈరోజు అంత చదువుకునేవాడయ్యాడు, పెద్ద డాక్టర్ ఈరోజు అతను, ఆర్థోపెడిక్ ఎంఎస్ ఎంసీహెచ్ఈ ఎఫ్ఆర్సిఎస్ ఈక్వల్. ఓకే ఓకే మేడం. అంత చదువుకున్నాడు. మీ నాన్న కమ్యూనిస్ట్ ఫ్యామిలీ కాబట్టి ఒక కుమార్తె చాలా అనుకున్నాడు గమ్మన్నాడు. మీరు కూడా అదే కోవాలనే వచ్చి ఒక కుమారుడే చాలనుకున్నారా? నాకు ఆ పరిస్థితులే వేరు, అది నాకు మాట్లాడటం ఇష్టం లేదు ఇప్పుడు. ఎందుకంటే ఒక ఫోర్స్ఫుల్గా నేను వంచబడ్డాను, బలవంతపు మ్యారేజ్ అనుకోవాలి దాన్ని, ఒక రకంగా ఇష్టం లేని వివాహం అది. అందుకని నేను అక్కడ అడ్జస్ట్ కాలేక అందరిలాగా నేను ఏదో ఒకరిని విమర్శించాలని నాకు ఎప్పుడూ లేదు ఇంతవరకు. అందుకే నేను మాట్లాడను, నేను పూర్తిగా ఫిలాసఫీ వైపు వెళ్ళిపోయిందే అందుకు. నాకు ఆధ్యాత్మిక మార్గం ఆ కష్టాలు పడలేక ఆ మార్గంలోకి వెళ్ళిపోయాను. నా కొడుకు కనుక బాధ్యతగా నేను మొదటి నుంచి నా సంస్కారాన్ని నేర్పుకున్నాను. నేను చిన్న 4th class 4th-8 భగవద్గీత శ్లోకాలన్నీ నేర్పించుకున్నాను నేను అతనికి. 5th వచ్చేటప్పుడు గోల్డ్ మెడల్ వచ్చింది భగవద్గీత. కోటీశ్వర ప్రసాద్, వీరగంధం కోటీశ్వర ప్రసాద్. అందువల్ల నేను అతని ఇంటి పేరు కూడా నేను మార్చలేదు. నేను చాలా సహజంగానే ఉన్నాను, నేను ఎప్పుడూ కూడా దేనికి విఘాతం కలిగించలేదు నేను. ఎందుకంటే ఐ రెస్పెక్ట్ హిస్ ఫాదర్ ఆల్సో, ఎందుకంటే చనిపోయిన వాళ్ళ గురించి మనం అంతే గౌరవించాలి, అట్లా గౌరవిస్తున్నాను. కనుక వేరే మాట్లాడలేదు. చిన్న విషయం మేడం, ఇక్కడ మీరు ఎంఫిల్ చేశారు, పిహెచ్డి చేశారు, ఒక లెక్చరర్గా పనిచేస్తున్నారు మీరు, అంటే దీనికి చిన్న క్లారిటీ ఎందుకంటే చాలా చూస్తున్నాము. మీరు ఒక లెక్చరర్ అయితే వీరగంధం సుబ్బారావు గారు హరికథలు చెబుతుంటారు. అవునండి. ఆయన హరికథ చెబుతుంటే మీరు హార్మోనియం వాయిస్తున్నట్లుగా
చాలా యూట్యూబ్లలో ఉన్నాయి. నిజంగా మీరు అలా ఆయన హరికథ చెప్పేటప్పుడు వీరగంధం సుబ్బారావు గారు మీరు హార్మోనీ వాయిస్తుండేవారా? లే, అది హార్మోనీ కాదు, అదే తెలియక చాలామంది హార్మోనీ కాదు, అది శృతి బాక్స్ అంటారు. అది శృతి బాక్స్ హార్మోనీ వేరు, హార్మోనీ మెట్లు వేరు, అది తెలిసిన వాళ్లే వాయిస్తారు. ఇది ఎవరు ఏమి తెలియక్కర్లేదు, ఊరికి లాగితే చాలు, అది అశ్రుతి వస్తుంది. అది ఎందుకంటే ఒక్కసారి అది దూరదర్శన్లో అతను హరికథ చెప్తా ఉంటే నేను కూడా నా దూరదర్శన్ నా మొహం చూసుకోవాలని చెప్పి టీవీలో ఒక సరదాతో కూర్చున్నటువంటి పిక్చర్, ఆ దూరదర్శన్ వాళ్ళే రిలీజ్ చేశారులే నా మధ్య. అట్లా తప్ప నేను ఎప్పుడు అట్లా కూర్చు, ఎందుకంటే టైం ఏది నాకు అసలు. నేను ఏదైనా ఆయన హరికథ ముందు ఒక గంట సేపు నాది ఆధ్యాత్మిక ఉపన్యాసం ఉండేది, భారతీయ ధర్మం వీటన్నిటి మీద నేను మాట్లాడేదాన్ని. ఆ తర్వాత నేను నా లెక్చరర్ పోస్ట్ నేను వెళ్తూ ఉండేదాన్ని. అందువల్ల నాకు అవి వాయింది అసలు ఆ వాయించడం రాదు. అదేలి కాంగ్రెస్ వాళ్ళు కూడా ఈమె హరికథలు చెప్తారని వీళ్ళు ప్రచారం చేశారు అప్పట్లో రాజకీయంగా. అయ్యో బాబు, హరికథ గొప్ప కళ, నేను దాన్ని తక్కువ చేయటం అని కాదు. నాకు రాని దాన్ని మీరు వచ్చంటే నేనేం చెప్పగలను, అసలు అసలు రానే రాదు బాబు అని చెప్పి ఎంతమంది చెప్పుకోవాల్సి వచ్చిందో నాకు. సరే, రాజకీయాల్లో ఎన్నో రకాలు ఇట్లాంటి మాటలు లేని వస్తానే ఉంటాయి. దాన్ని మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు, స్వయం కృషితో ఎదిగారు మీరు ఎంత ఎత్తికి, అంటే బలంతో మ్యారేజ్ చేయడంతో అది అడ్జస్ట్ కాలేగా బయటకు వచ్చేసారు. తర్వాత తల్లిదండ్రుల దగ్గరకు వచ్చారు మీ బాబుతో పాటు అలా ఉన్నప్పుడు. ఎన్టీ రామారావు గారు కంటే కుటుంబంలో కొద్దిగా అభిమానము, ప్రేమ, వాత్సల్యం కరువు అయ్యి మరో వివాహం చేసుకోవడం ముందు అప్పుడు ఎప్పుడు ఆయన మీకు మిమ్మల్ని పిలిపించారు? అదే, ఇక మేము ఈ బయోగ్రఫీ రాయడానికి నేను తరచుగా అంటే సాటర్డే సండే కుదిరేదండి నాకు. సాటర్డే బస్సు ఉదయం ఎక్కి సాయంత్రం ఎక్కి పొద్దున్నే దిగే, ఫ్రైడే సాయంత్రం ఎక్కి శనివారం పొద్దున్నే దిగేదాన్ని. అక్కడి నుంచి శనివారం అంతా ఉండి మళ్ళీ ఆదివారం సాయంత్రం బస్ ఎక్కి మళ్ళీ కాలేజీ అందుకోవాలి కదా. ఇట్లా చాలా రోజులు కష్టపడి, మొదట్లో మా బంధువులు ఇంట్లో ఎక్కడో ఉండి రావడంతో సగం పూట వెళ్ళిపోయేది ఆ బస్సులు పట్టుకొని. ఆ నాచారం ఆయా స్టూడియో అక్కడికి వెళ్ళాలి, ఎందుకంటే డైరెక్ట్ ఆయనే చెప్పాలి నాకు మెటీరియల్ అంతా. ఆయన చెప్తుంటే నేను నోట్స్ రాసుకుంటూ ఉండేదాన్ని ఎదురుగా కూర్చొని. నాకు ఒక్కొక్కసారి భలే ఆశ్చర్యం అనిపించేది, ఒకనాడు అసలు ఆయన దర్శనం దొరుకుతుందా లేదా అని తప్పన పడ్డవాళ్ళల్లో నేను ఒకదాన్ని. అందుకే అప్పుడు ఆ పోయిటరీ రాసుకున్నాను, అది వినిపించాను ఆయనకి ఫస్ట్ కలిసినప్పుడు, అంటే అబిడ్స్లో కలిసినప్పుడు వినిపించాను. అవునా, అంత ప్రేమ ఉందా నా మీద, చాలా సిగ్గు అనిపించింది అప్పుడు నాకు. ఇంకా అనుకున్నాను అట్లాంటిది, ఈరోజు ఎదురుగా ఆయన కూర్చొని ఉన్నారు, నేను ఆయన చెప్తుంటే రాసుకుంటా ఉన్నాను, ఇంతకంటే అదృష్టం ఏం కావాలి అని ఇట్లా ఆనందపడుతుండేదాన్ని. సరే, తర్వాత తర్వాత ఇట్లా ప్రతి వారం నేను రావటం, మెల్లమెల్లగా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలు రావటం మొదలైంది మా మధ్యలో. అంటే ఏమిటి కష్టాలు, ఏదో బా కష్టాలు అన్నావు, ఏం కష్టాలని ఆయన అడగటము, స్వామి ఎందుకు మీరు అలా డల్గా ఉన్నారు, వాళ్ళ ముఖం ఎందుకు అట్లా పీకుపోయింది, హుషారుగా లేరు ఎందుకు, ఏమైంది, అడగొచ్చా నేను అని నేను అడగటము, ఇట్లా ఒకటి తెలియకుండానే చాలా ఆత్మీయత ఏర్పడిందండి ఇద్దరి మధ్య. ఆత్మీయతలో ఎట్లా అంటే ఆయన దాదాపుగా అసలు బయటపడరు. ఎన్టీఆర్ గారు ధీర గంభీరుడు అంటారు, అంత మహావ్యక్తి. ఎందుకంటే నా అమాయకత్వం ఇది ఇక్కడ ఏమి లేదు, చాలా ప్లెయిన్ మెంటాలిటీ. అట్లాగే దేవుడి కంటే ఎక్కువగా ఆరాధించే మనిషిని నేను, ఆయన గురించి బయట నేనేం చెప్పను కదా. ఆ ఒక నమ్మకం నా మీద, ఆయనకి అట్లాంటి విశ్వాసంతో అనేక విషయాలు చెప్పారండి, తన కుటుంబంలో ఎన్నో విషయాలు నాకు చెప్పారు. అలాగే నేను కూడా ఓపెన్గా నా కష్టాలు, కన్నీళ్ళు, నా జీవితం ఇలా అయిపోయింది, దాని మీద రాసిన నేను గేయాలు అవి కూడా వినిపించాను, కన్నీ గులాబీ అనేటువంటి గేయం, ఇట్లాంటివన్నీ కూడా వినిపించి ఇంత బాధపడుతున్నావా, ఇంత చిన్న వయసుకి నీకు ఇన్ని కష్టాలని ఆయన ఒక సానుభూతి చూపించి ఇట్లా మెల్లమెల్లగా మాకు 92 వచ్చేసరికి ఇక ఒక అనుబంధం ఏర్పడిందండి ఇద్దరి మధ్య కూడా. ఏర్పడి ఒకళ్ళనొకళ్ళు బాగా, ఒకళ్ళంటే నేను నాకైతే ఆ దృష్టి కూడా ఆలోచించడం కూడా కష్టమైన విషయమే. ఆయనకు మాత్రం ఒక నిర్ణయానికి వచ్చారు, ఇంకా ఈమె ఎట్లాగూ ఈమె ఫస్ట్ కుటుంబంతో విడిపోయి ఒక్కటే ఉంటున్నారు, అందువల్ల తను వివాహం చేసుకుంటే బాగుంటుందని ఆయన ఆ నిర్ణయానికి వచ్చి అడిగారు ఒకరోజు నన్ను.
మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడిగారు. ఆయన అడిగారు మిమ్మల్ని? ఏ మరి ఆయన అడుగుతు నేను అడుగుతానండి. నేను అడిగితే ఆయన చేసుకుంటారా చెప్పండి. అసలు చాలామంది ఏమంటాం రాయటం పిచ్చి రాతలన్నీ కూడా ఐ వెంకట్రావు లాంటి వాడు పిచ్చి రాతలు రాస్తారు. ఆయన మాయ చేసి అంటే నేను పెళ్ళికి ఒప్పించానంటే ఏం మాయ చేశాను నాకు ఇప్పటికీ అది అర్థం కావట్లేదు అన్నాక అంటే నేనన్నా చూడండి అప్పుడు కూడా నేనేమి తొందరపడలేదండి. ఎందుకంటే ఎన్ని కష్టాలు ఉన్నాను అంటే ఈదుతా ఉన్నాను. ఓ పక్క మా తల్లిదండ్రులు నేనే పోషించాలి, ఇంకో పక్క నా పిల్లాడిని 6వ క్లాస్లో చేర్పించాను విజ్ఞాన్లో గుంటూరులో హాస్టల్లో, అబ్బాయికి ఫీజు కట్టాలి, మళ్ళీ నాకు వచ్చే జీతం చాలదు ఏడేడు కాదు కదా. సరిపోక ఎక్స్ట్రా క్లాసులు చెప్పేదాన్ని, సంస్కృతం చెప్పేదాన్ని నేను. బీఏ బీకామ్ బీఎస్సీ మూడిటికి సంస్కృతం వాళ్ళు తీసుకున్నారన్నమాట. ఆ సంస్కృత్ క్లాసులు వాళ్ళకి మార్కులు ఎక్కువ వస్తాయి అని లాంగ్వేజ్ క్రింద దాన్ని సంస్కృత్ తీసుకున్నారు. దాంతో బాగా చెప్తున్నాను ఇంటర్ వాళ్ళు కూడా వచ్చి చెప్పించుకుంటూ ఉండేవాడు. దానికి మాత్రం డబ్బులు తీసుకునేదాన్ని ఎక్స్ట్రా క్లాసులకి. నా సబ్జెక్టు సంబంధించి తెలుగు సంబంధించి ఎవరైనా సరే తెలియలేదంటే ఫ్రీగా చెప్పేదాన్ని. అదొక పాలసీ నాకు. అట్లాగా ఎంత పేరు వచ్చిందంటే బెస్ట్ లెక్చరర్ అవార్డు వచ్చింది నాకు. అసలు సైన్స్ స్టూడెంట్స్ కూడా తెలుగు క్లాస్ పక్కన జరుగుతుంటే మంచినీళ్ళు తాగే వంకతో వచ్చి నా క్లాస్ రూమ్ ముందు కూర్చునేవాళ్ళు. ఎంత నాలెడ్జ్ చెప్పేదాన్నో వాళ్ళకి, జనరల్ నాలెడ్జ్ ఎన్నో విషయాలు చెప్తూ ఉండేదాన్ని. అందుకే ప్రతి స్టూడెంట్ నన్ను ఎంత అభిమానించారంటే అది మాటలతో నేను చెప్పలేను. అంత మంచి జీవితం. నేను ఎక్కడా కూడా ఒక్క చెడ్డ పేరు తెచ్చుకోలేదండి. ఎక్కడా కూడా నా నడకలో కానీ లేకపోతే నా డ్యూటీలో కానీ ఈమె ఇట్లాంటిది అనేటువంటి పేరు నాకు లేదు. మంచి పేరు నేను తెచ్చుకున్నాను. అందుకే ఎన్టీఆర్ గారు నా మీద నిఘా పెట్టారట పెళ్లి చేసుకోవాలని నిర్ణయం వచ్చి చేసుకున్న తర్వాత. వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారట, తర్వాత చెప్పేట్లే ముందు చెప్తారు కదా. ఆయన నా మీద 2 నెలలు 3 నెలలు 6 నెలలు ఎంతో ఒక నిఘా పెట్టారట. అసలు ఏంటి ఆమె భర్తకు దూరంగా ఉంటుంది కదా, మరి ఆమె బిహేవియర్ ఏంటి, ఆమె గురించి ఏం మాట్లాడుకుంటున్నారు అక్కడంతా కూడా తెలుసుకోమని పెట్టారట. ఇంకా ఆయన మరి ఏం ఎట్లా చేశాడు నాకు తెలియదు. ఆయన పరిశోధన మరి తెలుసుకోవచ్చా? అది నాకు గుర్తులేదు నిజంగా. విజయవాడకు సంబంధించిన ఆయన అనేది గుర్తుంది, అంతవరకే ఉంది. ఇప్పుడు ఇంకా చేసి చాలా బెస్ట్ రిపోర్ట్ ఇచ్చారు. అసలు ఎంత మంచి పేరుందో, లెక్చరర్లకి ఆదర్శం ఆమె. చాలా మంచి పేరుందంటే ఈ సాటిస్ఫైడ్ మేమి. ఇంకా అక్కడ ఆయన ఆ తర్వాత పెళ్ళైనాక అప్పుడు ఆయన వచ్చారమ్మా. ఇదిగో పెళ్ళి ఎప్పుడైంది? 93 సెప్టెంబర్ 10వ తేదీ తిరుపతిలో అనౌన్స్ చేశారు కదా, దానికంటే ముందు మేము సీక్రెట్గా చేసుకున్నామండి. గాయత్రి మాత ఎదురుగా మేమిద్దరం రహస్యంగా వివాహం చేసుకున్నాము. అది డేట్ గుర్తులేదు నాకు, ఎందుకంటే అది రహస్య వివాహం కనుక దాదాపు 1 ఇయర్ ముందేమనుకుంటాను. చేసుకున్నాము కానీ ఇంకా అంటే ఒక నిబద్ధత ఇద్దరం కూడా, ఆయన ఏం చెప్తే అదే చేశారు. అది కూడా పెళ్ళి అనుకున్న తర్వాత నేను వెంటనే యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే నాకు ఇంకా ఈ హిందూ ధర్మం అనేటువంటి పిచ్చి నాలో ఉంది. లీగల్గా డైవర్స్ ఆలోచించాను. అది ఆయన ఉన్నా అదే సమాధానం చెప్పుండేవారు ఆయన అడిగినా కూడా. ఎందుకంటే డైవర్స్ తీసుకున్నాక అసలు డైవర్స్ తీసుకోవచ్చా లేదా, ఒకటి తప్పు ఏమో స్త్రీలు, తర్వాత 2వ పెళ్లి చేసుకోవచ్చా లేదా, ఇలాంటి ధర్మ సందేహాలు నాకు కొంచెం టైం ఏంటి స్వామి అని చెప్పన్నాను. సరే నీకు ఇష్టమైతే లక్ష్మి బలవంతమే లేదని అన్నారు. ఆ తర్వాత గారు నుంచి లక్ష్మి లక్ష్మీ పార్వతి వచ్చేసింది. ఇంకా ఆత్మీయత పెరుగుతూ ఉంది. ఇంకా నిజంగానే నాకు పరాశర స్మృతిలో దానికి సమాధానం దొరికింది. పరాశరుడు అంటే తెలుసు కదా, వ్యాస మహర్షి తండ్రి పరాశరుడు పురాణాల్లో. ఆ వ్యాసుడు వల్లే భారతం, తర్వాత అష్టాదశ పురాణాలన్నీ వచ్చాయి కదా. ఆ పరాశర మహర్షి స్త్రీల కోసం ఆ రోజుల్లోనే పరాశర స్మృతి అని మంచి పుస్తకం రాశారు. ఆ రోజుల్లోనే ఆయన ఏం చెప్పారంటే, స్త్రీలు భర్తల వల్ల అధికమైన బాధలు పడుతున్నటువంటి వాళ్ళైనా, లేకపోతే భర్త నపుంసకుడైనా, లేకపోతే పీడితుడైనా, ఆవిడ అస్తమానం అనుమానంతో పీడించేవాడైనా, లేకపోతే ఎప్పుడు దూరదేశాలు వెళుతూ భార్యను వదిలిపెట్టేసి ఇతర స్త్రీలతో తిరిగేటువంటి వాడైనా,
ఆ స్త్రీ నిరభ్యంతరంగా వెళ్ళి రెండో వివాహం చేసుకోవచ్చని అందులో రెప్పబడి అది ఆ పుస్తకం దొరికిన రోజే స్వామికి ఫోన్ చేశాను. ఇలా మర్చిపోయాను, నాకు ఆయన ఫోన్ పెట్టించారు అక్కడ మాట్లాడుకోవటానికి. ఇంకెన్ని గంటలు మాట్లాడారు నాకైతే గుర్తులేదు, కానీ ఆయన బిల్లు చూపించాక అప్పుడు అర్థమైంది 3.5 లక్షల రూపాయలు బిల్లు ఆ రోజుల్లో పెట్టారంటే ఎన్టీఆర్ గారు నా ఫోన్ బిల్లు, నాతో మాట్లాడి పర్సనల్ ఫోన్ పెట్టించారు. విపి సింగ్ గారు ప్రధాని, ఆ రోజుల్లో ఫోన్ పర్మిషన్ రాదు కదా, ఆయనకి అంత స్థాయిలో రికమెండ్ చేసి నాకు ఫోన్ పెట్టించారు నర్సరావుపేటలో నా ఇంట్లో. పెట్టాక ఇక రోజు ఎంతసేపు మాట్లాడేవారు, అసలు నిద్ర వస్తుండేది, కాలేజీ చాలా అనేదాన్ని కదా, మళ్ళీ ఆ మాటలకు ఎక్కడ దూరం అవుతానని ఎంత హాయిగా రాత్రిపూట నిశ్శబ్దంగా అందరూ పడుకొని ఉండేవారు. ఆ నిశ్శబ్దమైన రాత్రిలో ఆయన గొంతు నా చెవిలో ఇలా వినిపిస్తూ ఉంటే మంద్ర స్థాయిలో ఉండేది, మృదు గంభీరంగా ఉండేది, ఎంత మంచి వాయిస్ కదా. లక్ష్మీ అంటుంటే అసలు ఏ లోకానున్నాను నాకే అర్థమయ్యేది, ఎప్పుడు చెప్పలే ఈ విషయాన్ని, ఇప్పుడు చెప్తున్నాను నేను. అంత ఆనందం అలా ఎన్ని కవితలు అనమాట అది, అది అదేంటది, అద్భుతమైన కవితలు రాశాను ఆయన మీద అప్పట్లో. ఏంటది, సువాసన అనే జ్ఞాపకం పరిమళం చిరుగాలే మనసును తాగితే నీ పిలుపేమో అలికిడి పులకింత నీ తాకిడి అని, ఇట్లాంటి కవిత్వలేని ఆయన వెంటనే నా మీద ఒక కవిత్వం చెప్పారు. అంటే ప్రేమలో బాగా లోతుగా కూరుకుపోయాం ఇద్దరం కూడా. ప్రేమకు వయసు ఏముంది, నాకు అసలు ఆయన వయసే తెలిసేది కాదు అసలు, ఎందుకంటే అంత అందంగా ఉండేవారు అప్పుడు, ఇప్పుడు నాకు ఆ వయసే తెలిసేది కాదు. అందుకే ఎలక్షన్లో కూడా నేను ఎట్లా, అదిగో మీ అన్న చండ శాసనండి వస్తున్నాడు, బొబ్బిలి పులి ఇడుగో అని ఆయన 30 ఏళ్ల యువకుడుగా చూపించానండి నా ఉపన్యాసాల్లో. జనం ఏం ఊగిపోతుండేవాళ్ళు, చప్పట్లు కొడుతూ ఉండేవాళ్ళు. అట్లా ఫోన్లో ఎందుకు అనేసి ఇంకెవరున్నారు, మా అమ్మ మా నాన్న, మా నాన్నేమో వేరే చోట పనిచేస్తుండేవాడు, అందువలన వాళ్ళకి రూమ్ వేరుగా ఉండేది, నా రూమ్ వేరు, తలుపులు వేసుకొని ఉండేదాన్ని నేను. మా అమ్మకి సీక్రెట్ ఫోన్ సంభాషణ, మా అమ్మకి ఎంత పిచ్చో ఈయనంటే, ఇక అందుకని ఆయన ఫోన్లు ఎమ్మాను కానీ పాపం తలుపులు వేసుకొని వెళ్ళిపోయేదా లోపలికి. ఇక చాలాసేపు మాట్లాడి నెమ్మదిగా మాట్లాడుకునేవాళ్ళు, ఇంత మా ఇద్దరికే వినపడేటట్టు. తర్వాత లక్ష్మి నీ ప్రేమ వెలుగు ఇదిగో అని చెప్పి బిల్లు చూపించారు, 3.5 లక్షల బిల్లు. నేను కళ్ళు తిరిగి పడిపోయినంత, బామ్మ 3.5 లక్షలు అసలు మాకు ఇచ్చేది 2,000 రూపాయలు లెక్చరర్ పోస్ట్ మాకు ఇచ్చేది. స్వామి ఫోన్కి ఇంత బిల్లు అవుతుందా అన్న, నీకేం తెలుస్తుంది కట్టేది నువ్వు కాదు కదా. రెండు ఆయనే కట్టేవారనమాట, 2 ఫోన్లు కలిపి, అంటే ఆయనే చేసేవారు, నేను చేసేదాన్ని కదా. నేను ఎప్పుడైనా ఫోన్ దగ్గర ఉన్నానని చెప్పడానికి ఒక కాల్ అట్లా చేసేదాన్ని, ఇండికేషన్ పెట్టేసేయమని ఆయన చేసేవారు అనమాట అట్లాగా. సో అట్లా చివరికి నేను డైవర్స్కి అప్లై చేయటం, తర్వాత పెళ్లి చేసుకోవటం. పెళ్లి డేట్ మేడం? ముందు ఆయన ఈ దీనికి అనౌన్స్ ముందు కూడా కుటుంబం అందరినీ పిలిపించి 2 సార్లు కూర్చొని వాళ్ళు ఒప్పించడానికి ప్రయత్నం చేశారు. ఇట్లా నాకు అవసరము తప్పదు. ఈలోపు ఆయన పెరాలిటిక్ స్ట్రోక్ వచ్చింది పాపం, 93 జూన్ జూలైలోనో ఎప్పుడో వచ్చింది. వచ్చిన తర్వాత చెప్పారు అమెరికా వెళ్ళారు, అమెరికా వెళ్ళొచ్చి ఇక నాకు తప్పనిసరి ఇక కంపల్సరీ ఇప్పుడు నాకు స్త్రీ అవసరం ఉంది, అది భార్య అవసరం ఉంది. దానికంటే ముందే చెప్పారు కుటుంబాన్ని 2 సార్లు పిలిచి, ఎందుకంటే నా మీ అమ్మ చనిపోయి 12 ఏళ్ళు అయిపోయింది, తర్వాత పదవి కూడా పోయింది, ఒంటరిగా ఉంటున్నాను, నాకు భార్యతో చాలా అవసరం, ఆరోగ్యం బాగుండలేదు అప్పుడప్పుడు. అంటే అందులో చాలామంది ఏమో సైలెంట్ ఉన్నారు, కొంతమంది ఏమో ఎందుకు నానా మీకు మంచి కన్ని పిల్లని తీసుకొచ్చి పెళ్లి చేస్తాము, పెళ్ళి అయ్యి ఒక పిల్లాడు ఉన్న తల్లి కదా ఆమె అని వాళ్ళు అన్నారు. అంటే ఒక కన్ను పిల్లకు అన్యాయం చేసేదా నేను, నా వయసు ఎంత, ఆ అమ్మాయి వయసు ఎంత అనుకుంటున్నారు. నాకు ఆమెకు దాదాపు 38 ఏళ్ళు తేడా ఉంది, ఆమె పెద్ద పిల్ల అనుకుంటున్నారు. అందువల్ల అట్లాంటివి కాదు, నాకు నచ్చింది ఆమె, ఆమె గుణగణాలు, ఆమె చదువు, సంస్కారం, కనుక ఆమె కావాలి నాకు. నేను మీకు అన్నీ ఇచ్చాను, మీ నుంచి నేనేమీ కోరుకోలేదు, మీకు సంపద ఇచ్చాను, జన్మనిచ్చాను,
సమాజంలో బ్రతకటానికి ఇచ్చాను. నాకు కోరిక ఇది ఒక్కటే, నా జీవితానికి సంబంధించింది, ఇది మీకు సంబంధమే లేదు. అసలు కూడా నేనేమి తీసుకోలేదు, అన్నీ మీకే ఇచ్చేసాను. అందువల్ల నాకు కావాల్సిందల్లా ఆమె తోడు కావాలి అని ఇంత చక్కగా చెప్పారండి. నిజమైన మనిషి NTR గారు తోడు, అతనికి నిజంగా అసిస్టెన్స్ కావాలనుకుంటే ఎవరైనా ఒక మంచి వ్యక్తి పురుషుని ఎవరన్నా అసిస్టెన్స్ పెట్టుకోవచ్చు కదా, అంటే మిమ్మల్ని అసిస్టెన్స్ కోరుకోవడానికి కాదు, అసిస్టెన్స్ కోసం కదా అని చెప్పిన మాట మీరు మర్చిపోతున్నారు. ఏదైనా సరే ఒక ఆరోగ్యం బాగుండనప్పుడు ఒక సేవ చేయగలిగేది ఆంతరంగికంగా ఒక భార్య మాత్రమే చేయగలదు. ఆ ప్రేమతో డబ్బిచ్చి చేసుకునేవాళ్ళు ఆ డ్యూటీ చూసుకుని టైం ఎప్పుడు వెళ్ళిపోదాం అనుకుంటుంటారు, కానీ భార్యాభర్తల బంధం అలా కాదు కదా. దానికి తోడు మా ఇద్దరి మధ్య ఒక అనుబంధం ఏర్పడింది, అందువలన అభిమానం ఏర్పడింది, అందువల్ల తప్పనిసరిగా నన్ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికి వచ్చారు. అందువల్ల అది కూడా చాటుమాటికి చేయాలనుకోవాలి, వాళ్ళకి చెప్పారు, కుటుంబం అందరినీ మీరు చెప్పారు. సరే ఇక వాళ్ళ ఇష్టాయిష్టాల కంటే ఇప్పుడు అందరూ సైలెంట్ ఉన్నారు. ఒకళ్ళు ఇద్దరు అబ్జెక్షన్ చేశారు, హరికృష్ణను రామకృష్ణ అనే ఇద్దరు కూడా. ఆ తర్వాత ఇక మీకు తెలుసు ఇదంతా కూడా అక్కడ తిరుపతిలో అనౌన్స్ చేసేటప్పుడు 10 లక్షల మంది జనం ముందు ఆయన అనౌన్స్ చేశారు. నేను 2 సార్లు కోమాలోకి వెళ్ళిపోయే పరిస్థితి, ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినప్పుడు ఒక అజ్ఞాత స్త్రీ నన్ను కాపాడింది. నిజంగానే ఈ మేజర్ చంద్రకాంత్ సినిమా తర్వాత ఆయన షుగర్ 450కి వెళ్ళిపోయింది. అదృష్టవశాత్తు నేనుండి డాక్టర్ని పిలిపించి అప్పటికప్పుడు అడ్మిట్ చేసి కాపాడుకోగలిగాను. 2వసారి పెరాల్టిక్ స్ట్రోక్ వచ్చింది. ఆ టైంలో కూడా నేను డాక్టర్ని ఎమ్మటే పిలిపించి అప్పుడన్నారు ఆయన, లక్ష్మి నాకు ఎందుకో భయం వేస్తుంది, ఇక నేను బ్రతకనేమో. చాలా సెంటిమెంటల్ సన్నివేశం అది. అందువల్ల నేను ఏదో నిన్ను పెళ్లి చేసుకుని న్యాయం చేద్దాం అనుకున్నాను, కష్టాల్లో ఉండే నీకు, అలాగే నా జీవితానికి ఒక తోడుగా నేను పెట్టుకుందాం అనుకున్నాను. కానీ ఇప్పుడు నా ఆరోగ్య పరిస్థితి చూస్తే నేను అసలు ఏమి చేయలేనేమో అనిపిస్తూ ఉంది. అందుకని లక్ష్మి నీకు డబ్బిస్తాను, నువ్వు వెళ్ళిపో, ఎందుకంటే నా కొడుకులు వాళ్ళు తర్వాత ఏదన్నా అయితే నిన్ను ఏదన్నా చేస్తారేమో అవమానం, నాకు భయంగా ఉంది అని చెప్పానంటే, ఇక నేను ఎంత ఏడ్చానంటే ఆయన పెరాలిటిక్ స్ట్రోక్ రాగానే బాబా ఫోటో అక్కడ పెట్టి, నేను బాబా భక్తురాలి, అక్కడ పెట్టి ఎంత ఏడ్చుకుంటూనే, బాబా ఏంటి నా జీవితం ఎప్పుడూ కష్టాలేనా, కొంచెం శాంతి దొరికింది అనుకునే లోపల మళ్ళీ అగాధంలో పడేస్తావా, నన్ను ఏమైపోవాలి, నేను ఏం తప్పు చేశాను, ఇప్పటి వరకు కూడా ఇంత నిన్ను నమ్ముకొని ఉన్నాను నేను అని చెప్పి ఏడుస్తూ కూర్చున్నాను. వెంటనే స్ట్రోక్ తగ్గి మామూలుగా అయ్యారు. అప్పుడు ఏం లేదు, ఇంతలో డాక్టర్లు అందరూ వచ్చి కూర్చున్నారు, సోమరాజు గారు వాళ్ళంతా. బాత్రూమ్కి వెళ్ళి వచ్చి 2 నిమిషాలు మాట్లాడుతున్నారు, మళ్ళీ స్ట్రోక్ వచ్చింది. అప్పుడు భయపడిపోయారు, లక్ష్మి ఇది నాకు అర్థమవుతూ ఉంది, ఇక నేను ఉండనని ఎక్కువ కాదు, కనుక నువ్వు వెళ్ళమ్మా, నువ్వు నీకు నేను బ్యాంకులో డబ్బేస్తాను, నువ్వు హాయిగా ఉండు, నీ కొడుకుతో నువ్వు సుఖంగా నీ ఉద్యోగం చేసుకో, మళ్ళీ నీ ఉద్యోగం ఇప్పి, నేను ఉద్యోగం రిజైన్ చేసి వచ్చేసాను అని చెప్పి అంటే, అప్పుడు ఏడ్చి స్వామి బాగుంటేనేమో భర్త లేకపోతే కాదా, కష్టాల్లోనే కదా తోడు ఉండాల్సింది, సుఖంగా ఉన్నప్పుడు కాదు కదా. ఒక మీరు అనౌన్స్ చేయకపోయినా మన ఇద్దరం రహస్యంగా నేను వివాహం చేసుకున్నాం, భార్యాభర్తలం మనము, ఇదిగో మీరు కట్టిన తాళి నా మెళ్ళలో ఉంది ఇప్పుడు, స్వామి నన్ను వెళ్ళమనకండి, చావో రేవో మీతోనే ఉంటాను నేనని ఏడిస్తే, అప్పుడన్నారు ఇక అయితే సరే వెళ్ళే, నేను బయటికి తీసుకెళ్ళబోతున్నాను నాతో పాటు, మీ అక్కయ్య చీర ఉంది, నేత చీర కట్టుకో అని చెప్పి ఆ చీర కట్టుకొచ్చాక ఆయనే కుంకుమ బొట్టు పెట్టి పంపిట్లో బొట్టు పెట్టి ఫస్ట్ టైం నిమ్స్ హాస్పిటల్కి నన్ను తీసుకొచ్చారు ఆయన. అప్పుడు స్ట్రోక్ వచ్చినప్పుడు ఏంటంటే బ్రెయిన్లో క్లాట్ అయింది, కనుక ఈ బ్రెయిన్లో క్లాట్ అయింది వాళ్ళు ఏం చెప్పారంటే, కాకర సుబ్బారు అందరు ఉన్నారు, వీళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఆరోగ్యము గాజు బుడ్డి లాంటిది ఈ శరీరము, ఏ విధమైన ఇబ్బంది పెట్టకూడదు, చాలా ప్రశాంతంగా ఉంచాలి, ముందు ఒక పసిబిడ్డను చూసుకున్నట్టు చూసుకోవాలి ప్రేమగా, వేళకు మందులు ఇవ్వాలి, ఇస్తే మనిషి ఉంటారు లేకపోతే చెప్పలేమని అట్లా చెప్పారు. ఇది కుటుంబం అందరికీ తెలుసు కదా, తెలిసి కూడా ఎందుకు ఆయన అంత హెరాస్ చేశారు చెప్పండి. అసలు 6 నెలల్లో మనిషిని ఎంత ఆరోగ్యవంతుని చేశాను నేను, ఎలక్షన్లో కూడా తిప్పగలిగాను, బ్రహ్మాండమైన మెజారిటీ వచ్చింది, 294 సీట్లకి 258 సీట్లు సాధించాము మిత్రపక్షాలతో కలిసి, 50% పైన ఓటింగ్ వచ్చింది, ఇంత అద్భుత విజయాన్ని అందించిన నా పాత్ర లేదా చెప్పండి. ఏమీ లేని రోజుల్లో నేను వచ్చాను, ఆరోగ్యం బాగు చేసి అధికారాన్ని తీసుకొచ్చి
అన్నీ తీసుకొచ్చి నేను రాజ్యాంగేతర శక్తిన చెప్పండి. మీ వివాహము అధికారికంగా జరగలేదా? జరిగిందిగా. అంటే రిజిస్టర్ చేయడము, రిజిస్టర్ మ్యారేజ్ తర్వాత ఇక అక్కడేమో తిరుపతిలో అనౌన్స్ చేశారు. చేసి ఆమెను వేదిక మీద పిలుస్తున్నాను అనగానే లైట్లు ఆఫ్, మైకులు కట్టు, చంద్రబాబు నాయుడు గారు వెంటనే అన్నీ బంద్ చేశారు. అంత గందరగోళం, మరి అక్కడే ఏమంతా గందరగోళం అయిపోయింది. ఇక నన్నే హోటల్ రూమ్ తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయినాక మరుసటి రోజు పొద్దున్న నన్ను కబురు చేశారు, ఈయన వేరే హోటల్లో ఉన్నారు. వచ్చిన తర్వాత లక్ష్మి నాతో వస్తున్నారా మీరు అన్నారు. మీతో రాక ఇంకెక్కడ ఇబ్బంది స్వామి, వస్తున్నాను అన్నాను. చంద్రబాబు ముందే నా చేయి ఇలా పట్టుకున్నారు, తీసుకొని వెళ్ళి కారు ఎక్కించేశారు. ఎక్కించేసి ఎయిర్పోర్ట్ తెచ్చేశారు. ఫ్లైట్లో నన్ను హైదరాబాద్ తీసుకొచ్చారు. వెంటనే మీడియాను పిలిచారు, ప్రెస్నే అందరూ వచ్చేసారు. ప్రెస్ అధికారికంగా నేను అనౌన్స్ చేస్తాను, ఈమె నా భార్య, ఇదిగో మంగళసూత్రం కడుతున్నానన్నారు. అందరు ముందు కట్టేశారు. అంటే చట్టబద్ధత అంటే ఏమైనా రిజిస్టర్ చేసుకోవడం ఎందుకు అక్కర్లేదు? చట్టబద్ధత ఎందుకు? అంటే చట్టబద్ధత వస్తే ఇప్పుడు ఎన్టీఆర్ డైవర్సీ, భార్య లేనటువంటి ఆయన డైవర్సీ. పెళ్ళిళ్ళు చాలా రకాలు మీకు తెలుసు. కమ్యూనిస్ట్ వివాహం చేసుకున్నాం మేము. కమ్యూనిస్ట్ వివాహం కూడా కాదు, బాబా ఎదురుగా పెట్టుకున్నాం. తర్వాత మీడియా ఎదురుగా అందరూ చూస్తుండగానే సాక్షులతో సహా తాళిబొట్టు కట్టి నా అర్ధాంగి నా భార్య అని అనౌన్స్ చేశారు. అదే చట్టబద్ధత. ఇంకా ఆయన మాట కంటే, తాళిబొట్టు కట్టడం కంటే ఇంకేం కావాలి? రహస్యంగా కట్టుకున్న వాటికి విలువ ఉండదు, కానీ అందరు ముందు కట్టింది అదే చట్టబద్ధతే కదా. చిన్న అంశం మేడం, తప్పు అనుకోవద్దండి. ఎందుకంటే అందరూ అంటున్న విషయాన్ని నేను అడుగుతున్నాను. పెళ్ళైన తర్వాత అంటే ఎంట్రా ఆరోగ్యం బల దగ్గర అన్ని చేశా నేను అది ఇది అంటున్నారు కదా, మీ వివాహం అనంతరము మరి మీరు ఇంకోలా అనుకో అన్న విషయం మాట్లాడుతున్నా, మీ వివాహం అనంతరము సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారింట్లో మీ మొదటి రాత్రి ఏర్పాటు చేశారు అంటున్నారు. ఎంత అసహ్యమైన మాట వింటున్నానంటే నేను అసలు. సో మీరు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారింటికి మేము వెళ్ళింది ఎప్పుడు మీరు ఒక్కసారి చూడండి. అక్కడ మేము అప్పటికే ప్రాంతీయ సదస్సులు ఎన్నో ఏర్పాటు చేసాం. అప్పటికి మా పెళ్ళయ్యి ఎన్నాళ్ళని 10 నెలలు అయిపోయింది. ఫస్ట్ రాజమండ్రిలో మా మొదటి ప్రాంతీయ సదస్సు, నెక్స్ట్ నల్గొండలో 2వ ప్రాంతీయ సదస్సు, 3 గుంటూరులో రైతు సదస్సు మాది. ఇవన్నీ అయిపోయేసరి 10 నెలలు మాకు. ఆ తర్వాత 4 మహిళా సదస్సు నెల్లూరులో ఏర్పాటు చేశారు. ఆ మహిళా సదస్సు ఏర్పాటు చేసినప్పుడు మా ఇంట్లో ఉండాలని ఆయన రిక్వెస్ట్ చేశారు. చేస్తే ఎన్టీఆర్ గారు ఒప్పుకున్నారు సరే అని. అక్కడ సరిగా ఏసీ అది లేదని చెప్పి దానికోసం ఆయన కొత్తగా ఒక రూమ్ గది కట్టించేసి ఏసీ పెట్టించారు. రూమ్ కట్టించి మా ఇద్దరు ఉండటం కోసం ఆ రూమ్ ఏసీ పెట్టించారు. ఆ రోజుల్లో ఏసీ అంటే చాలా ఇదిగా ఉండేది కదా. అంటే వాళ్ళ ఇంట్లో మర్యాద అది. అట్లా అనుకుంటే కోడలి శివప్రసాద్ గారింటికి కూడా వెళ్ళాము, ఆయన మర్యాద చేశారు అవన్నీ. తర్వాత ఇంకెక్కడో కూడా అంతే, కొత్తగా రూమ్ కట్టించి మా చేత అడుగు పెట్టించారు మమ్మల్ని. అట్లా ఇవన్నీ చాలా జరుగుతున్నాయి అండి, అభిమానంతో చేసినాయి. అంతే తప్ప ఫస్ట్ అది ఎంత వినడానికి కూడా బాగలేదు నాకు. అంటే మీద ఏమన్నా ఆరోపణలు ఉన్నప్పుడు చెప్పుకోవడానికి కొద్దిగా బాగుంటుంది. అదే విధంగా మనం తీసుకుంటే ఇంకొక ఆరోపణ కూడా వినిపిస్తుంది. అంటే పెళ్ళైన తర్వాత మీకు ఎన్టీ రామారావుకి ఒక కుమారుడు కలిగితే దేశాన్ని శాసించే నాయకుడిగా తయారవుతాడు, దేశాన్ని వెళ్ళే నాయకుడిగా తయారవుతాడు ఆ కుమారుడు అని అన్నప్పుడు ఎన్టీ రామారావు గారికి డ్రగ్స్ వాడించారు, దాంతోనే ఆయన చనిపోయాడు అన్నది పెద్ద ఆరోపణగా మిగిలిపోతుంది. దానికి ఏమంటారు? నాకు అదే దాని మీద దానికి సంబంధించి హిందూపురం చెందిన ఒక నాయకుడే మీకు సరఫరా చేసేవాడు ఆ డ్రగ్స్. హిందూపురం చెందిన ఎట్లా ఉంటుందంటే పెద్దవాళ్ళ జీవితాల వెనక అనేక కథలు అనేది పుట్టుకొస్తాయి. ఇక వాటన్నిటికీ మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ కాకపోతే డ్రగ్స్ వ్యవహారం మాత్రం చాలా స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం. డ్రగ్స్ అంటే కూడా ఒక అసలు ఏంటో తెలియని ఒక పల్లెటూరు నుంచి వచ్చిందాన్ని నేను. అసలు మందులే తెలియదు, మా అబ్బాయి ప్రసవం కోసం తప్ప హాస్పిటల్ కూడా తెలియదాన్ని నేను. అట్లాంటివి ఉంటాయని కూడా తెలియదు. నిజంగా కూడా బాబా సాక్షిగా చెప్తా, అసలు అట్లాంటివి ఉంటాయని కూడా నాకు తెలియదు. మగవాళ్ళు ఈరోజు ప్రపంచంలో, తర్వాత ఒక ఆయన ఇట్లాగే వాళ్ళు ఆరోపణ చేస్తుంటే ఎన్టీఆర్ గారు చనిపోయాక ఒక డాక్టరు ఆయన స్వయం ప్రకాష్ గారా పేరు, అదే సంతాన సాఫల్య కేంద్రం ఏదో ఉన్నాయి, సమరంగారు కాక స్వయం ప్రకాష్ గారు ఏదో ఫేమస్ ఆయన. ఒక ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తే చదివాను నేను. ఆయన ఇచ్చారు, ఈ దేశంలో మగవాళ్ళు లైంగిక సామర్థ్యం కోసం చాలామంది వాడుతుంటారు, అట్లాంటి ఎప్పుడు ప్రమాదం ఉండవు అవి,
అట్లా అయితే అందరూ చచ్చిపోవాలి ఈ పాటికి కూడా వాడేటువంటి వాళ్ళందరూ కూడా. కానీ ఇట్లాంటి ఆరోపణలు మాత్రం చాలా తీవ్రంగా ఖండిస్తున్నానని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అప్పుడు వాళ్ళ మాటలకి. అందువల్ల అట్లాంటి ఏమని అంతకుముందు ఏం వాడారో నాకు నిజంగా తెలియదండి. ప్రామిస్గా ఎప్పుడైతే పెరాల్టిక్ స్ట్రోక్ వచ్చిందో అప్పటి నుంచి మాత్రం ఇది నేను చెప్పానమాట, మీరు అంటే ఈ మందులు కాక వేరే ఏమైనా వాడతారా అని అప్పుడు అడిగాను నేను ఆయన్ని. చేసి నేనేం వాడను లక్ష్మి అన్నారు. సరే అయితే సరే ఈ కరెక్ట్గా టైం టు టైం మాకు సోమరాజు అమెరికాలో ఏమైతే రాసిచ్చారో ఆ మందులే వాడటం మొదలు పెట్టాను తప్ప ఇదేనండి. ఎందుకంటే ఎన్టీఆర్ గారు చెప్పారు, నేను చెప్పాను ఇదే మాట, మా ఇద్దరి బంధం అనేది దీనికి అతీతమైనటువంటి బంధం ఇది, వ్యామోహాలు ఉండేటువంటి వయసు నాది కాదు, అన్నింటినీ విసర్జించి ఒక యోగిలాగా వచ్చింది ఆమె, అందువల్లే మాకు ఇంత బాగా కలవగలిగింది, ఒక ఆధ్యాత్మిక బంధంతో మేము కొనసాగుతున్నాం, ఆదర్శ దాంపత్యం మాది, అందువల్ల అనవసరంగా దీని మీద బురద వేయటానికి ప్రయత్నం చేయొద్దని చెప్పి ఎన్టీఆర్ గారు ఒక సందర్భంలో మాట్లాడారు. నేను కూడా దయచేసి అదే చెప్తున్నాను నేను. అయితే ఒక్కటి మాత్రం నిజమండి, నాకు ఆయన రీకనలైజేషన్ చేయించారు. ఎందుకంటే నా వల్ల ఒక బిడ్డ కలగాలి, నా తెలివితేటలు నా నాలెడ్జ్ ఎంత రావాలని ఆయన కోరుకున్న మాట వాస్తవం. అయితే కొంతమంది ఏంటంటే అతి ఉత్సాహంతో వీళ్ళుంటారే ఎవరు జ్యోతిష్కులు, వాళ్ళంతా కూడా వాళ్ళకి లక్ష్మీ పార్వతికి ఎన్టీ రామారావు పుట్టే సంతానం ఎవరు, ఆయన ఎవరు కాల వసంతుడు, ఏ వసంతుడు 11వ అవతారం ఉంది కదా కల్కి అవతారం, ఏదో పేరుంది ఆయన పుడతాడని, తర్వాత ఆయన పుట్టేటువంటి వాడు చక్రవర్తి అవుతాడని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి పిచ్చి రాతలన్నీ రాసి. మాకు అట్లాంటి భ్రమలేమి లేవు, కానీ ఆయన కోరుకున్నది ఒక్కటే, నీలాగా మంచి చదువు సంస్కారం ఉన్న బిడ్డ నాకు ఒక్కడు కావాలి లక్ష్మి అని. నేను అప్పటికే ఈ బిడ్డ చాలనుకుని నేను ఆపరేషన్ చేయించుకున్నాను. ఆయన రీకనలైజ్ చేయించారు ఇక్కడ హాస్పిటల్ హైదరాబాద్లో తనే చేయించారు. అయితే అప్పుడు కొంత ప్రెగ్నెంట్ వచ్చింది కానీ నిలబడలేదు, పోయింది అది. ఆ తర్వాత అసలు వద్దనుకున్నాము, ఇది జరిగింది మా జీవితం. అందువల్ల ఊరికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం బాగలేదు. అంటే ఆ మందులు వాడడం వల్ల ఎన్టీ రామారావు చనిపోయారని ఆరోపిస్తూనే పార్టీ చీలికకు కూడా లక్ష్మీ పార్వతి గారే కారణం. ఎందుకంటే రమేష్ బాబు రమేష్ రెడ్డి గారు అంటే నెల్లూరు జిల్లాకు చెందిన రమేష్ రెడ్డి, ఎన్టీఆర్ ఫ్యాన్స్ జాతీయ అధ్యక్షుడైన రమేష్ రెడ్డి గారు అంటే పార్టీలో చాలా కీలకమైన వ్యక్తి. రమేష్ రెడ్డి గారికి లక్ష్మీ పార్వతి గారితో పొడచూపిన విభేదాల కారణంగా ఎన్టీ రామారావు గారిచ్చే రమేష్ రెడ్డి గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయించారు. చీచీచీచీ అసలు ఎన్టీఆర్ గారు ఎందుకు చేశారు మీరు ఒకటి మర్చిపోయారు, రమేష్ రెడ్డి ఎన్టీఆర్ గారు బతికుండగానే చంద్రబాబు వర్గంలో పోయినవాడు ఆయన. ఫ్యాన్స్ అసోసియేషన్ సస్పెండ్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అందరినీ అలర్ట్ చేశారు, పార్టీలో ఎంతో కీలకమైన రమేష్ రెడ్డికే ఈ గతి పట్టిందంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అని అందరినీ రెచ్చగొట్టి చంద్రబాబు వైస్రాయ్ హోటల్ వరకు దారి తీసింది. చంద్రబాబు నీతులు అందరూ వినాల్సిందే, కానీ అసలు రమేష్ రెడ్డిని నెల్లూరు జిల్లాలో ఆయనకి సీట్ ఇప్పించడానికి ఎవరు ప్రయత్నం చేశారు? రమేష్ రెడ్డిని ఎప్పుడైనా అడగండి మీరు. పోనీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆయనకి ఏమి ఇచ్చాడో చెప్పమనండి ఒక్కసారి, పాపం అంత సానుభూతిగా మాట్లాడాడు కదా. అట్లాంటి ఆయన రమేష్ రెడ్డికి తర్వాత ఏమైనా ఒక్కసారైనా ఎమ్మెల్యే ఇచ్చాడా, లేదా ఏదైనా చైర్మన్ పోస్ట్ ఇచ్చాడా, ఎక్కడ పడేశాడు? చెత్త కాగితంలో రోడ్డు పక్కన పడేశాడో కదా మరి. అందువలన చంద్రబాబు నాయుడు తను చేయాలనుకున్నటువంటి ఆ దుర్మార్గమైన చర్యకి అనేకమైన సృష్టించాడు మా చుట్టూరా, అవన్నీ కూడా ఎన్టీఆర్ గారు చాలా స్పష్టంగా ఖండించారు. అందువల్ల ఆ డ్రగ్స్ ఈ వాడకాలు ఈ దరిద్రం ఏంటో నాకు అసలు తెలియనే తెలియదు. ఒకవేళ అట్లాంటివి ఏమైనా ఉన్నాయేమని భయంతో కూడా నేను ఎన్టీఆర్ గారి దగ్గర మాట కూడా తీసుకోవటం జరిగింది. నాకు తెలియకుండా మీరు ఏ మెడిసిన్ దయచేసి వాడొద్దండి అని, ఎందుకంటే చాలామంది మగవాళ్ళు స్త్రీలకు చెప్పరు ఇది ఒక్కటి మర్చిపోకూడదు. మీరు జీవితంలో ఎంతోమంది మగవాళ్ళ జీవితంలో అనేక రహస్యాలు ఉంటా ఉంటాయి, వాళ్ళు భార్యలకు చెప్పరండి. అట్లా ఏమైనా ఆయన చేశారేమో అది మాత్రం నాకు తెలియనే తెలియదు. ఒకవేళ అట్లాంటిది ఏమైనా జరుగుతుందేమో అని భయంతో నేను కూడా దయచేసి మీరు ఇట్లాంటి ఏ, ఎందుకంటే ఇక నుంచి మనకు వద్దు సంసార బంధం అనేది వద్దు, మనం ఒక ఆధ్యాత్మిక మార్గంలో మన జీవితం కొనసాగిద్దాం, మీరు ఆరోగ్యంగా ఉండాలి, మీరు ప్రశాంతంగా ఉండాలని మాట తీసుకున్నటువంటి ఉత్తమరాలిని నేను. అంతే తప్ప, ఎందుకంటే నా భర్త బాగుంటేనే నేను బాగుంటాను, ఆయన లేని జీవితం ఏంటి ఈరోజు చూస్తున్నారు కదా అందరూ కూడా. అందువల్ల నా భర్త కంటే ఏది ఎక్కువ కాదండి, ఈ అధికారాలన్నీ నా చుట్టూ ఒక విశ్వవలయం సృష్టించారు,
వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నా భర్తని చివరికి చనిపోయేటట్టు చేశారు, నేను కాపాడుకుంటే వాళ్ళు చంపేశారు. అంతకుమించి లగ్జరీగా అనుభవించారు. అసలు ఎవరు ఇంటికి వచ్చినా పట్టు చీరలు తీసుకొచ్చారు. అలా మదనపల్లె నుంచి అయితే నీరుగొట్టి వారి పల్లె నుంచి అంటే అప్పటి టీడీపీ నాయకుడు దొమ్మలపాటి రమేష్ గారు మీ వద్దకు ఎప్పుడు వచ్చినా పదుల సంఖ్యలో పట్టు చీరలు పార్సల్ తీసుకొచ్చారు. ఆయన ఒక్కసారి మీరు ఇంటర్వ్యూ చేయండి దయచేసి. ఇట్లాంటివన్నీ ఎన్ని క్రియేట్ చేయాలన్నీ చేశారు. కాంగ్రెస్ లీడర్స్ కూడా చేశారు. మా వివాహం అయితే ఏదైనా సరే సంప్రదాయంగా పెళ్ళైనప్పుడు భార్యాభర్తలకి అభిమానులు బట్టలు పెడతారా లేదా? నాకు ఒక పట్టు చీర, సిల్క్ చీర, ఏదో ఒక చీర, ఆయనకి బట్టలు, ఇద్దరికీ తీసుకొచ్చిన మాట వాస్తవము. ఆ తర్వాత మా గవర్నమెంట్ వచ్చాక మేము ఎవరి దగ్గరైనా కనీసం పూచికి పుల్ల మేము ఇట్లా తీసుకో, ఒక పండైనా మేము తీసుకున్నామేమో ఒక్కడే నిరూపించమనండి చాలు, అంతకంటే ఏం అక్కర్లేదు మాకు. ఈ దుర్మార్గాలు ఎన్ని అని చెప్పేది నా, అందుకే నా బయోగ్రఫీ చదివితే తెలుస్తుందండి ఈ పాపాలన్నీ కూడా. అధికారికంగా పెళ్లి చేరినప్పుడు ఎన్టీ రామారావు గారికి సంబంధించిన ఆస్తులలో మీకు ఏమన్నా వాటా వచ్చిందా? లేదండి, అసలు ఆయనకు ఆస్తులే లేవు. అప్పుడు ఆచారం నుంచి రామకృష్ణ స్టూడియో వరకు అన్ని కూడా ఆస్తులని ఆయన లేదు. లేదండి, మీరు మర్చిపోతున్నారు. 82లో పార్టీ పెట్టినప్పుడు ఆయన చాలా స్పష్టంగా నా ఆస్తులు మొత్తం నా కొడుకులకి ఇచ్చేసి నేను సన్యాసం తీసుకొని రాజకీయాల్లోకి వస్తున్నానని కషాయం కట్టుకొని వచ్చారు. నా దగ్గరే ఉంది బ్రదర్ బూడిదేనని చెప్పి అనేకసార్లు అది కూడా ఆయన కామెంట్ చేశారు చాలామంది. అందువల్ల ఆస్తులన్నీ ఇచ్చారండి. ఒక్కటి ఉంచుకున్నారు ఈ కుటీరం, ఏది శాంతి కుటీరం గండిపేట, అది మాత్రం నాకు వచ్చింది అండి. తర్వాత కాదు నా కోసం అని తర్వాత ఇక్కడ ఒక రోడ్ నెంబర్ 13లో ఒక ఇల్లు కట్టించడం మొదలుపెట్టారు. కానీ అది పునాదుల్లో ఉండగానే ఆయన చనిపోవటం జరిగింది. ఆ తర్వాత నేను బ్యాంకులో లోన్లు అన్నీ తీసుకొని పూర్తి చేసుకున్నాను. నా ఆర్థిక ఇబ్బందుల వల్ల అది కూడా అమ్ముకున్నాను. ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత కొన్ని 8 ఇనుప బాక్సులలో మీరంతా డబ్బులు ఆస్తులను తరలించారు గండికోటలో. అవన్నీ కూడా గండి కోట ఎక్కడుంది, గండి పేట ఏముంది నాకు తెలుసు. మా ఇల్లు ఇదే, నాకు ఎంత నవ్వొస్తుందంటే మేమున్న ఇళ్ళు అందరికీ తెలుసు. మాకు ఒకే ఒక్క బెడ్రూమ్, ఒకే ఒక్క బెడ్రూమ్, ఆఫీసు, జనం ఎట్లుండేవాళ్ళు ఒక్క మా బెడ్రూమ్ తప్ప మొత్తం కిటకిటకిట్లు ఆడిపోతుండేవాళ్ళు. మరి ఆ ఇంట్లో మేము ఎక్కడ పట్టు చీరలు దాచాము, ఎక్కడ సొమ్ములు దాచాము, ఎక్కడ నగలు దాచాము, నాకు ఇప్పుడు కూడా అర్థం కాదు. మరి నెహ్రూ గారు ఒక ఇంటర్వ్యూలో ఒక విషయం చెప్పారు, వైజాగ్లో ఒక సన్మాన కార్యక్రమంలో ఎన్టీ రామారావు గారికి బంగారు కిరీటం ధరిసాయన దగ్గర అది దాచి ఉంటే తర్వాత అది మీకు పంపించారా? బంగారు పంపించారండి. అది ఏమైంది ఆ బంగారు కిరీటం? ఏం చేసాము? అమ్మేశాము ఆర్థిక ఇబ్బందులు. బంగారు కిరీటం మీ స్వామికి ధరించిన కిరీటం అమ్మేశారా మీరు? కాదండి, ఇబ్బందులు మరి ఆయన భారీ కష్టపడాలా ఇక్కడ? ఇది ఎవరిని నా జీవితంలో ఇంతవరకు చేయి చాపారు అడిగారు కదా నేను. నా భర్త గౌరవాన్ని కాపాడటానికి ఆయన ట్రస్ట్ పెట్టాను నేను. మరి ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరం 600,000 రూపాయలు ఖర్చు పెట్టి ఆయన పేరుతో అవార్డులు ఇస్తూ ఉన్నాను. ఇది ఎవరైనా చేస్తూ ఉన్నారా చెప్పండి? చేయాలంటే మరి అయినా సరే నాకు నా సుఖం కంటే కూడా నా స్వామి పేరు నిలబెట్టుకోవటం అనే దానికోసమే తపన పడ్డాను. ఇప్పటికీ పడుతూనే ఉన్నాను. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అండి, వాళ్ళు ఎప్పుడో వేశారు అది ట్రస్ట్లో పే. ఊరికి ఆయన ట్రస్ట్ పెట్టారు తప్ప ఏ ఒక్కళ్ళైనా సరే కొడుకులు కానీ అల్లుళ్ళు కానీ లేకపోతే పార్టీ వాళ్ళు కానీ ముందుకు వచ్చి ఒక్కడుగు కూడా ముందుకు పడలేదండి. చాలా సంవత్సరాలు శివప్రసాద్ ఉన్నాడు ఆ ట్రస్ట్కు చైర్పర్సన్గా. తర్వాత ఆయన మా పెళ్ళైన తర్వాత అమ్మ నేను వదిలేసి వెళ్ళిపోతున్నాను నాకు వద్దు అసలు అని చెప్పి అన్నాడు. ఆ తర్వాత బాధ్యత నేను తీసుకున్నాను. తీసుకున్న అప్పట్లో విపరీతమైన క్రేజ్ కదా, లక్ష్మీపార్వతి మీటింగ్లకు విపరీతంగా పిలిచేవాళ్ళు కదా, లక్కీ పార్వతి ఆమె అడుగు పెడితే చాలని కదా. అట్లా పూలదండ వేసినా సరే దానికి డబ్బులు ఇవ్వండి, మొత్తం బసవ తారకమ్మ క్యాన్సర్ హాస్పిటల్కి ఇవ్వండి డొనేషన్స్ అని దాదాపు 70 లక్షల రూపాయలు ఆ రోజుల్లో నేను వసూలు చేసి నాకు అసలు నాకు ఆ చెక్కులన్నీ కూడా ఆ కమిటీ బ్యాంకుకి పంపించేసేవాళ్ళు డైరెక్ట్గా. అంజిరెడ్డి గారు ఉండేవారు మెంబర్స్గా, తర్వాత సుచిత్ర కృష్ణరాజు, పాతూరు రామారావు గారు, ఇంకా ఇట్లా ఉన్నారు మెంబర్స్ అందులో. సరే అందరం కష్టపడ్డామండి. కష్టపడి ఇక మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్కి అప్లై చేసి ఆ స్థలాన్ని లీజుకు తీసుకొని మళ్ళీ కూడా ఆ పాత బాకీ ఉంటే కట్టేసి అక్కడ ఎన్టీఆర్ గారి చేత కొబ్బరికాయ కొట్టించి ఇప్పుడున్నటువంటి ఆ బసవ తారక క్యాన్సర్ విభాగాన్ని దగ్గరుండి రోజు ఉదయం 10 వెళ్ళి రాజు కన్స్ట్రక్షన్స్ వాళ్ళ చేత 3 అంతస్తుల బిల్డింగ్ కట్టిన దాకా ఎంత కష్టపడ్డాం మాకు తెలుసండి. తర్వాత గవర్నమెంట్ పడగొట్టారు, ఆ తర్వాత మా ఆయన పొట్టన పెట్టుకున్నారు, ఆ తర్వాత ఏమో అన్నీ తీసేసుకున్నారు. ఎన్టీ అంటే ఎన్టీ రామారావు గారు పదవి చేతులు చేసిన చంద్రబాబు నాయుడుని కూడా పదవి చేతులు చేయాలన్న ఉద్దేశంతోనే మీరు వైసీపీలో చేరారు. వైసీపీలో కీలకంగా ఉన్నవారు ఇప్పుడు వైసీపీలో కూడా పెద్దగా మీకు ప్రాధాన్యత లభించడం లేదు అంటున్నారు.
ఎవరన్నారు నాకు జనరల్ సెక్రటరీ పోస్ట్ అండి, ప్రాధాన్యత లేకపోతే అంత ప్రధాన కార్యదర్శి పోస్ట్ కూడా పెద్దగా ప్రాధాన్యత లభించలేదు. మొన్న నంద్యాల ఎన్నికల్లో కూడా కనిపించలేదు. లేదు లేదు, నంద్యాల ఎన్నిక నాకు ఆరోగ్యం బాగలేక వెళ్ళలేదు. పాపం జగన్మోహన్ రెడ్డి అన్నారు వెళ్ళండి అమ్మా మీరు వెళ్ళి ప్రచారానికి అని అన్నారు. కానీ నాకు అప్పుడే ఇది వైరల్ ఫీవర్ వచ్చిందండి, అది కోలుకోవటానికి నాకు 12 రోజులు పట్టింది నిజంగా. అందుకని నేను కాకినాడ వెళ్ళాను తప్ప నంద్యాల వెళ్ళలేకపోయాను నేను. అదేం లేదండి, పాపం తల్లిలాగా చాలా గౌరవిస్తాడు, నాకు కూడా అబ్బాయి కొడుకులాగా చూసుకుంటాను నేను. మంచి అనుబంధం ఉందండి, మంచి పిల్లాడు పాపం అబ్బాయి. బయట ఇష్టం వచ్చినట్టు ఇదిగో మా గురించి మాట్లాడినట్టే మాట్లాడుతూ ఉంటాయి. ఒకటి జరిగింది, అసలు దొంగలు అసలు పాపాత్ములంతానేమో ఎన్ని ఏదో పనులు చేసి చంద్రబాబు నాయుడు చుట్టూ మీడియా పెట్టుకొని పొగిడించుకుంటా ఉంటే అతను చేయని చెడ్డ పని ఏదైనా ఉందేమో చెప్పండి. అవినీతిలో చక్రవర్తి సొంత మామని వెన్నుపోటు పడి పైకి పంపించినటువంటి వాడు ఈరోజు కూడా ఎన్ని స్కాములు అండి, వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు కానీ అదేవిధంగా అసలు జలాలే లేవు అక్కడ, జలసిరి కార్యక్రమం ఇదేనండి. ఇట్లాంటి తప్పుడు పబ్లిసిటీకి ఏమో డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు, జనమేమో ఏడుస్తూ ఉన్నారు అక్కడ రైతులంతా కూడా. ఎక్కడ జలసిరి చెప్పండి, మొత్తం 350 కరువు మండలాలు ప్రకటించారు. ఇంతవరకు ఒక్క రూపాయి ఆ మండలాలకు ఇవ్వలేదు, పంటలు తగ్గిపోయినాయి ఈ సంవత్సరం ఇక్కడ తెలంగాణలో బాగా పండినాయి. అక్కడ ఆంధ్రప్రదేశ్ కంటే కూడా 100,000 ఎకరాలేమో రైతు నుంచి బాగా పండే భూములన్నీ లాగేసుకున్నాడు, అదేమో రియల్ ఎస్టేట్ బిజినెస్ లాగా చేస్తూ ఉన్నాడు అతను. ఈ అతని వల్ల అండి వ్యవస్థలు సర్వనాశనం అయిపోయినాయండి. లీగల్ వ్యవస్థ నాశనం అయిపోయింది, అదేవిధంగా కుటుంబ వ్యవస్థ నాశనం అయిపోయింది, అసలు బంధుత్వానికి అర్థం లేకుండా అయిపోయింది. మామల్లుళ్ళు తండ్రి కొడుకులు అనేటువంటి పేరు కూడా లేకపోయింది. లక్ష్మీపార్వతి ఏం చేసింది చెప్పండి? లక్ష్మీపార్వతి అధికారాన్ని తీసుకొచ్చింది, మీ అన్నగారు ఆరోగ్యాన్ని తీసుకొచ్చింది, మీ అందరూ బ్రహ్మాండమైనటువంటి పదవులు తీసుకున్నారు. ఇదే చంద్రబాబు నాయుడు ఫైనాన్స్ రెవెన్యూ 2 పోస్టులు తీసుకున్నాడు, ఆ 2 పోస్టులు చేతిలో పెట్టుకుని మామనమేమో అధికారం దించేశాడు. ఇంత దుర్మార్గుణ్యం పొగుడుకుంటూ లక్ష్మీపార్వతి ఏం చేసింది? లక్ష్మీపార్వతి వ్యవస్థను దెబ్బతీశారంటారు. ఈరోజు కుటుంబం పెరగాలి, అందరూ కూడా ఇద్దరు లేదా 3 పిల్లల్ని కనండి అని చంద్రబాబు నాయుడు గారు గట్టిగా చెబుతున్నారు. అదే ఇదే ఈ మనిషి ఆ రోజు ఏం చెప్పాడండి, సంతానం ఎక్కువ వద్దు, సంతానం ఎక్కువ చేయటం వల్ల దేశ ద్రోహం అవుతుంది ఇది, అందువల్ల మిత సంతానం అనేది అది అనంతమైన సుఖం ఏదో చెప్పుకుంటూ వచ్చాడు. ఆ రోజు మళ్ళీ డైలాగ్ మార్చాడు. బహుశా ఆయన కొడుక్కు చెప్పలేక అందరికి చెబుతున్నాడేమో అనుకుంటున్నా నేనైతే మాత్రం. ఇకపోతే నిన్నటి రోజు కూడా దాదాపు 610 జీవో కింద 570 కోట్లు విడుదల చేశారు రాష్ట్ర అభివృద్ధి. ఎంత దారుణం అండి, నంద్యాలలో దాదాపుగా 175 కోట్లు ప్రైవేట్ మనీ ఖర్చు పెట్టారండి అక్కడ. అదేవిధంగా ఇక పర్సనల్ లెక్కలు ఉన్నాయా ఏమండి? ఈ లెక్కలు ప్రైవేట్ మనీ అని ఎందుకు అన్నాను నేను? ఈ లెక్కలు ఉన్నాయా అంటే ఇచ్చిన వాళ్ళని అడగండి, బ్రహ్మాండంగా ఒప్పుకుంటారు. 5,000 ఇచ్చారు ఓటుకు కూడా, జగన్ ఓడించాలి అని చెప్పి. తర్వాత ముక్కు పుడుకులు పెంచారు, చీరలు పెంచారు, మోటార్లు ఇచ్చారు, ట్రాక్టర్లు ఇచ్చారు, 1-2 ఎన్నండి. అందుకని వెంటనే ఒక రహస్యజీవి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఉన్నాడు కదా లోకేష్, ఆయన ఒక రహస్యజీవో 608 తీసుకొచ్చి దాంట్లో 550 కోట్లు ఎంతో రిలీజ్ చేశారండి. అది ఎందుకంటే బయటికి చెప్పకూడదట, దేనికి చేసినట్టు ఆ డబ్బులు. అందువల్ల నంద్యాల ఎలక్షన్కి పెట్టినటువంటి డబ్బు ఈ రూపంగా వాళ్ళు మళ్ళీ తిరిగి తీసుకుంటా ఉన్నారు. మళ్ళీ రేపు ఎలక్షన్ ఖర్చు పెట్టాలిగా, అవినీతి సొమ్మంతా కూడా. ఈ పాపాత్ముల గురించి అడగండి. ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి గల కారణాలు ఏమంటారు మీరు? కారణాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ప్రజలు ఒక్కటే అనుకున్నారు, విపరీతమైన ప్రలోభాలు, 3,000 ఇవి తీసుకెళ్ళి, ఇళ్ల పట్టాలు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టి మీకు ఇల్లు కావాలంటే ఓటేయండి, అదేవిధంగా పెన్షన్లు కావాలంటే ఓట్లేయండి, లేకపోతే ఇవేమీ రావు మీకు, అభివృద్ధి ఆగిపోతుంది. అందువల్ల ఆయన 1.5 ఇయర్లు అనవసరంగా ఎవరు గవర్నమెంట్తో పెట్టుకుంటారు చెప్పండి. దానితోడు విపరీతమైన ప్రలోభాలు, బెదిరింపులు, మొత్తం అధికారం అంతా అక్కడే కూర్చున్నారు. అభివృద్ధి చేస్తున్నారు కదా, రోడ్డు వెడల్పు ఎప్పుడు? ఈ 3.5 సంవత్సరాల తర్వాత ఇంతకుముందు ఏమైంది అభివృద్ధి? ఇంతకుముందు కూడా అభివృద్ధి చేశారు. రాష్ట్రంలో ఐటీని ప్రవేశపెట్టింది ఆయన, సెల్ ఫోన్ కనిపెట్టింది ఆయన. అవునవును, అసలు ఒబామాకేను అంతకుముందు అమెరికా ప్రెసిడెంట్లకి ఇక్కడి నుంచి తయారు చేసి పంపించాడు ఆయన సెల్ ఫోన్లు, అవన్నీ కూడా. చాలా గొప్పవాడండి. అసలు ఐటీ రంగంలో ఎంత బ్యాడ్ అంటే చెప్పుకునే నేను సిగ్గుపడాలి. ఒక్కసారి ఆ రికార్డులు చూడండి. ఫస్ట్ రాజీవ్ గాంధీ టైంలో ఐటీ రంగాన్ని దేశవ్యాప్తంగా తీసుకొచ్చింది ఆయన. ఎందుకంటే అక్కడ చదువుకున్నాడు ఆయన, అమెరికాలో చదువుకొని ఆధునికమైనటువంటి ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయాలనుకుని ఆయన వల్ల అండి. అలాగే ఎవరైతే ఇక్కడ సెంటర్ కట్టాడు ఇక్కడ ఇది హైటెక్ సిటీ చంద్రబాబు నాయుడు గారు, దానికంటే ముందు అదే చోట్లో రాజీవ్ గాంధీ గారు ఫౌండేషన్ వేసి బిల్డింగ్ కూడా కట్టారండి ఐటీ రంగం. దాని పేరు ఏదో ఉంది, ఇది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి టైంలో.
అట్లాంటి ఆ తర్వాత అది కూడా ఇతని స్వార్థం కోసం ఆ చుట్టూ ఉండే ఎకరాలను ఆక్రమించి తనకి తన బంధువులకి అందరికీ రాసేసుకొని ఇప్పుడు రాజధానిలో ఉండే ఎకరాలన్నీ వేల ఎకరాలు ముందే తన వాళ్ళందరికీ ఇచ్చి ఆ తర్వాత రాజధాని అనౌన్స్ చేయటం అక్కడ ఇంత దుర్మార్గం అండి ఇది. ఇంత స్పష్టంగా ఇవి కనపడతా ఉంటే ఎట్లా సపోర్ట్ చేయాలనిపిస్తుందో. దయచేసి నేను మీ ఛానల్ ద్వారా ఒక్కటే విన్నవం చేస్తున్నాను అందరికి కూడా, ఇంకా మేధావులు చచ్చిపోలే ఈ దేశంలో. అదేవిధంగా ఇంకా నిజాన్ని ప్రేమించేటువంటి వాళ్ళు ఉన్నారు, సత్యాన్ని ప్రేమించేవాళ్ళు, వాళ్ళందరికీ నేను చేసే విన్నపం ఒక్కటి, దయచేసి ఒక్కళ్ళు నోరు తెరిచి అడగండి, ఈ పాపాలను నిలదీయండి, లేకపోతే ఇదే నిజం అనుకుంటూ ఇదే వ్యవస్థ అనుకుంటూ ముందుకు వెళ్ళాలి. పట్టి సీమ ద్వారా నదుల అనుసంధానాన్ని చేసి మొత్తం జలాలంతా కూడా ఏమండి, మీకు తెలుసు ఎన్టీఆర్ గారు హంద్రీనివా గాలేరు నగరి అక్కడ శంకుస్థాపన చేసి దానికోసం ఆయన టైంలో నిధులు కేటాయింపు జరిగితే నిజంగా మొత్తం పనులు ఎక్కువ పూర్తయిపోయింది రాజశేఖర రెడ్డి గారి టైంలో. ఆయన జలయజ్ఞం ధనయజ్ఞం అని వీళ్ళు ప్రచారం చేశారు కానీ నిజంగా జలయజ్ఞమే చేశారు. ఈరోజు ఎల్లంపల్లి ఇక్కడ తెలంగాణలో కూడా మీకు ఇట్లాంటివన్నీ అందుబాటులోకి వచ్చినట్టు అది. అలాగే మొన్న పట్టిసీమకు కూడా నీళ్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి, తోటపల్లి రిజర్వాయర్ నుంచి తీసుకొచ్చారు. అది ఎవరు పూర్తి చేశారండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో. పోలవరాన్ని కుడికాలు ఎడంకాలు ఎవరు కట్టారండి, రాజశేఖర రెడ్డి గారి టైంలో. 108 కిలోమీటర్ల కాలువలు తవ్వారంటే అది సామాన్యం, అన్ని అనుమతులు తీసుకొని ఈయన పెద్ద చేసింది. పట్టిసీమలో 250 కోట్లు అవినీతి జరిగిందని కాగ్ రిపోర్ట్ ఇచ్చింది స్పష్టంగా. అదేవిధంగా భూములు లాక్కోవటం వల్ల నిరాశ్రయులైనటువంటి వాళ్ళకి ప్రభుత్వం ఇస్తానన్న హామీ అందక 90,000 మంది పాపం రైతు కూలీలు అల్లాడిపోతున్నారని కాగు రిపోర్ట్ చెప్పింది. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, భూముల అన్నిట్లో కూడా ఈ ప్రభుత్వం అవినీతిలో నడుస్తుందని కాగు చెప్పింది. ఇట్లాంటి అవినీతి ప్రభుత్వాన్ని ఏ విధంగా పొగుడుతున్నారు ఈ మీడియా వాళ్ళు కూడా నాకు నిజంగా బాధేస్తూ ఉందండి. అంత డబ్బుకి అమ్ముడు పోవాలా మీరు? మీకేం హృదయం లేదా? మీకు మీకు న్యాయము అన్యాయం అనేటువంటి విచక్షణ లేదా అసలు మీడియా వాళ్ళకి? అమ్ముడుపోతుందంటారా? లేకపోతే మంచిని చెడుగాను చెడును మంచిగాను చూపిస్తారా అండి? జగన్ అనేసరికి లక్ష కోట్లని ప్రచారం చేస్తారా మీరు? జగన్ 100 కోట్లు అని చెప్పి ఎవరు ఏసీబీఐ చెప్పిందండి వీళ్ళకి? 47,000 కోట్లని మళ్ళీ మీరే చెప్తా ఉన్నారు. 100 కోట్లని దిగి వచ్చారు, మళ్ళీ మొన్న 23,000 కోట్లు అంటున్నారు. దానికి సంబంధించి కేసులో సంబంధించిన ఆఫీసర్స్ అందరూ కూడా నిర్దోషులుగా విడుదలయ్యారు. ఇంకా ఆఫీసర్స్ తప్పు చేయకపోతే జగన్ తప్పు చేశాడండి. అన్యాయంగా ఇరికించిన కేసు ఇది, మొదటి నుంచి మేము చెప్తూనే ఉన్నాము. కాంగ్రెస్తో కుమ్మక్కయ్య చంద్రబాబు నాయుడు చీకట్లో చిదంబరాన్ని కలిసి సోనియా గాంధీ కాళ్ళు పట్టుకొని జగన్ జైలుకు పంపకపోతే తనకి రాజకీయ ఇక అధికారమే ఉండదని ఎన్ని దుర్మార్గాలకి పుట్టినిళ్ళండి ఇతను చంద్రబాబు నాయుడు, ఎన్ని పాపాలకు మూలం అండి ఇతను. ఎందుకు మరి నాకైతే ఈ భూమి ఎట్లా భరిస్తుందో ఈ వ్యక్తిని నాకైతే అర్థం కావట్లేదు. ఇవన్నీ మనం పక్కన పెడితే ఇటీవల ఢిల్లీ వెళ్ళి నరేంద్ర మోడీ గారిని కలిశారు కదా, అంటే ఏ కారణం చేత కలిశారంటే లక్ష్మీ పార్వతి గారు నరేంద్ర మోడీని కలిశారు, వైసీపీలో ప్రాధాన్యత లేదు కాబట్టి బీజేపీలో చేరబోతున్నారన్న వ్యాఖ్యలు వినిపించాయి. ఇదేనండి, ఎట్లా అంటే ఎద్దు ప్రసవించి ఎద్దు కన్నది అంటే అదోడని కట్టేయండి అంటారండి. ఎద్దు అదే దున్నపోదు ఈనిందంటే ఎదోడని కట్టేయమన్నట్టుగా ఉంటుంది మన సమాజం అంతా కూడా. నరేంద్ర మోడీ గారిని ఎప్పుడు ఎలక్షన్స్ ముందు కలిశారండి, అది ఇప్పుడు ఫోటోలు కాదు, ఎవరో పెట్టారు ఆ ఫోటోలన్నీ కూడా. దానికి నేను ఇచ్చాను కూడా ఎక్స్ప్లెనేషన్, దానికి నేను అప్పుడు కలిశాను నేను వారిని. అంతే తప్ప నేను ఈ పార్టీలో అన్హ్యాపీగా లేను. పార్టీలో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేయడం లేదంటారు, ఆర్థిక లోటు ఉన్నా కూడా రాష్ట్రంలో మొత్తం రుణమాఫీ, మహిళా సంఘ డ్వాక్రా సంఘాలకు రుణాలను మాఫీ చేయడం ఇలాంటివంటివి చేస్తున్నారు కదా. ఏమండి, ఆర్థిక లోటు ఉంటే ఒక ముఖ్యమంత్రి స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని విదేశాలన్నీ తిరుగుతారండి రాజధాని పేరుతో, దానికి 200 కోట్లు ఖర్చు పెడతాడా? ఆర్థిక లోటు ఉండేటువంటి ముఖ్యమంత్రి వాస్తు పేరుతో ఇక్కడ 50 కోట్లు, ఇక్కడ విడిచిపెట్టినటువంటి సచివాలయానికి 50 కోట్లు, వాస్తు బాగాలేదని చెప్పి గవర్నరు బంగ్లా కదా అది, గెస్ట్ హౌస్, దిల్కుష్ గెస్ట్ హౌస్ దాని రిపేర్లు, ఆ తర్వాత విజయవాడలో తను నివసించే అధికార భవనానికి దానికి ఒక 50 కోట్లు, ఆ తర్వాత తను ఈరోజు అక్రమంగా ఉంటున్న అక్రమ కట్టడం అది నది ఒడ్డున అక్రమ కట్టడాలే కదా, అక్కడ ఉంటున్న దానికి దాదాపు 100 కోట్లు 50 కోట్లు ఎంతో దాని ఖర్చు. తర్వాత ఈయన ఎక్కడికి వెళ్ళినా కూడా, ఈయన యజ్ఞానికి వచ్చినా కూడా స్పెషల్ ఫ్లైట్లో కేసీఆర్ గారు యజ్ఞానికి రావటం, ఈ విధంగా చూసుకుంటే విదేశీ పయనాలు, ఆ తర్వాత అతను దుర్వినియోగం చేసినటువంటి అన్నీ కూడా చెప్పాలి అండి. 3 అధికారిక నివాసాలకి 3 చోట్ల కూడా అతనికి సెక్యూరిటీ, ఈ సెక్యూరిటీకి ఎంతెంత జీతాలు, ఇదంతా ప్రజల సొమ్ముని ఇష్టం వచ్చినట్టుగా నీ బాబు సొమ్ములాగా వాడుకుంటా నువ్వు ప్రజలను మోసం చేస్తూ వాళ్ళకి కనీసం మద్దతు ధర ఇప్పించలేనటువంటి నువ్వు ముఖ్యమంత్రి వండి రైతులు అల్లాడిపోయారు, అన్ని పండించిన పంటలన్నీ మిర్చితో సహా, పత్తితో సహా, టొమాటోతో సహా అన్ని రోడ్ల మీద
మీద పోసి ఏడ్చుకుంటూ కూర్చుంటే కనీసం మద్దతు ధర నువ్వు తీసుకురాలేకపోయావు పాపం. కేంద్రం అన్న కొంచెం స్పందించి మిర్చి ధర పెంచడం జరిగింది కొంచెం అయినా సరే. అట్లాంటి నువ్వేమో ఇష్టం వచ్చినట్టు ప్రజల సొమ్ము దుర్వినియోగం చేసుకుంటే రాష్ట్రం ఆర్థిక లోటులో ఉందా? ఆర్థిక లోటు అని నువ్వు ఎప్పుడు చెప్పావు? అందరికంటే ఇప్పుడు 9.5% వృద్ధి రేట్లో ఉందని నువ్వే చెప్తున్నావు కదా. మరి అంత సంపాదించినటువంటి వాడు ఇంకా ఆర్థిక లోటు ఏంటి? అందువల్ల అన్ని అబద్ధాలండి. అతని గణాంకాలు, అతను చెప్పే మాటల మీద ఎవ్వరికి విశ్వసన అయితే లేదు. కాకపోతే ఏంటంటే దురదృష్టం ఏంటంటే ఈ డబ్బు కమ్ముడుపోయేటువంటి వ్యవస్థ, దీని నుంచి ప్రజలు బయటపడాలని మాత్రం నేను కోరుకుంటున్నానండి. నిజమైన ప్రజాస్వామ్య వ్యవస్థ కావాలి అంటే, మంచి లీడర్లు వచ్చి మంచి పరిపాలన రావాలంటే ప్రజలు అర్థం చేసుకోవాలి. ఓటు కమ్ముకో. 2019లో వైసీపీ రాష్ట్రంలో అధికారం చేపడుతుందని భావిస్తున్నారా? ఏమండి, తప్పకుండా. ఎందుకంటే జనరల్ ఎలక్షన్స్ వచ్చేసరికి డిఫరెంట్. ఒక్క సీటు కనుక వాళ్ళు ఏదో మొత్తం అంతా అక్కడ పెట్టి చావుదప్పి కన్నులు అట్టుపోయినట్టు, అది కూడా 70,000 ఓట్లు వచ్చినాయి. అది ఎంత మీరు చేసినా కూడా ప్రతిపక్ష పార్టీకి. అందువల్ల ఆ జనరల్ ఎలక్షన్ అలా ఉండదు. తప్పనిసరిగా అప్పుడైతే ప్రజలు చాలా అసహనంతో ఉన్నారు. గ్యారంటీగా జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తారండి, ఐ బిలీవ్ దాట్. ఓకే, చూశారు కదండి ఇప్పటివరకు అంటే నందమూరి తారక రామారావు గారు సతీమణి లక్ష్మీపార్వతి గారు చెప్పిన అంశాలు. అంటే లక్ష్మీపార్వతి గారు కాస్త నీరసంగా ఉండటంతో ఈరోజు ఈ ఇంటర్వ్యూని కూడా పూర్తిగా ముగించలేకపోతున్నాం. అంటే ఇది ఒక సగభాగం మాత్రమే ఇంటర్వ్యూ వస్తుంది, మరో సగభాగము మరో రోజు పూర్తి చేసి పూర్తిగా లక్ష్మీపార్వతి గారు అంటే ఏమి, అసలు ఈ ప్రభుత్వం మీద కావచ్చు, గతంలో తనకు జరిగిన అన్యాయం కావచ్చు, నందమూరి తారక రామారావు గారికి సంబంధించిన మరిన్ని అంశాలను కావచ్చు, ఇవన్నిటినీ సంబంధించి మరోసారి కూడా లక్ష్మీపార్వతితో ఇంటర్వ్యూ చేసి ఈ ఇంటర్వ్యూ ద్వారా అందిస్తానని తెలియజేస్తున్నాము. అంతవరకు ఇప్పటివరకు జరిగిన ఇంటర్వ్యూని చూసి మీ అభిప్రాయాలను తెలియజేస్తారని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ మేడం. నమస్తే. నమస్తే అండి. ఇప్పటి వరకు మీ అన్న నందమూరి తారక రామారావు గారి భార్య అయిన లక్ష్మీపార్వతి గారి మరి ఎంత ఇంటర్వ్యూ అంతా కూడా మీరు చూశారు. ఐడ్రీమ్ నాగరాజు గారు ఎన్నో ప్రశ్నలు వేశారు. అన్ని ప్రశ్నలకు కూడా నేను సరిగ్గానే సమాధానం చెప్పానని అనుకుంటున్నాను, కానీ చాలా అలసిపోయినాను. అందువల్ల మరొక్కసారి తప్పకుండా మీతో నేను ఈ ఛానల్ ద్వారా మరి కాసేపు టైంను పంచుకుంటానని అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకొకసారి సోదరుడు నాగరాజు గారి ఇంటర్వ్యూ ఉంటుందని నేను తెలియజేస్తా ఉన్నాను.